హలో హాయ్ ఎవరీవన్ గుడ్ ఈవినింగ్ అమ్మా ఆడియో వీడియో క్లియర్ ఉందారా సారీ ఫర్ లేట్ కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల లేట్ అయిపోయింది సారీ అండి ఆడియో వీడియో క్లియర్ ఉంటే క్లాస్ స్టార్ట్ చేసేద్దాం ఈథర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈథర్స్ ఆడియో వీడియో క్లియర్ ఉందమ్మా ఓకే ఓకే క్లియర్ అమ్మా ఆడియో గుడ్ ఈవినింగ్ అమ్మ అందరికి గుడ్ ఈవినింగ్ క్లియర్గా ఉంది కదా ఓకే టుడే టాపిక్ ఆల్కహాల్ ఫినోల్ ఈథర్ ఈథర్ గురించి ఫస్ట్ స్టార్ట్ చేద్దాం ఈథర్ అంటే ఆర్ ఓ ఆర్ ఈథర్స్ మీన్స్ ఆర్ ఓఆర్ ఆర్ మీన్స్ ఆల్కైల్ గ్రూప్ ఆల్కైల్ గ్రూప్ ఆదంటే ఇది కూడా ఆల్కైల్ గ్రూప్ ఆల్కైల్ గ్రూప్లో ఆల్కైల్ గ్రూప్ ఇది ఆల్కైల్ గ్రూప్ వచ్చేసి హలో మిత్రం స్టార్ట్ అయింది క్లాస్ ఓకే సారీ అండి ఆల్కైల్ గ్రూప్ ఆర్మీన్స్ ఇక్కడ వచ్చేసి మెథాయిల్ ఇథైల్ ఇది కూడా మిథాయిల్ ఇథైల్ ఆల్కైల్ గ్రూప్స్ అండి ఇవి హాలో ఆల్కైన్స్ హ్యాలో నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం ఈథర్ అంటే ఆర్ఓఆర్ అండి ఆర్మీన్స్ ఆల్కైల్ గ్రూప్ మిథాయిల్ ఇథైల్ ఆర్ అంటే ఇది కూడా ఆల్కైల్ గ్రూపే కదా ఓకే ఈ రెండు ఆల్కైల్ గ్రూపుల మధ్య ఆక్సిజన్ బైండ్ అయి ఉంటుంది ఈ టూ ఆల్కైల్ గ్రూప్ మధ్య ఆక్సిజన్ బైండ్ అయి ఉంటుంది దట్ మీన్స్ ఈథర్ ఓకే దీంట్లో ఫస్ట్ ఈథర్ ని ప్రిపేర్ చేద్దాం నౌ తర్వాత క్వశ్చన్స్ కూడా ఉంటాయి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం చెప్తాం మా నెక్స్ట్ క్లాస్ అదే ఉంటుంది ఒకసారి మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఒకసారి చెక్ చేద్దాం ఫ్రమ్ ఆల్కహాల్ నుంచి ప్రిపేర్ చేయాలి దీన్ని దేని నుంచి ప్రిపేర్ చేస్తాను సార్ అంటే ఫ్రమ్ ఆల్కాహాల్ నుంచి ఓకే చెప్తామ్మా మెథడా ప్రిపరేషన్లో ఈతర్ ప్రిపరేషన్లో ఫ్రమ్ ఆల్కాహాల్ నుంచి ప్రిపేర్ చేయాలి ఫ్రమ్ ఏ ఆల్కహాల్ నుంచి ప్రిపేర్ చేసేటప్పుడు ఈతర్ని ఆల్కాహాల్ నుంచి ప్రిపేర్ చేసేటప్పుడు ప్రాసెస్ డిహైడ్రేషన్ ప్రాసెస్ డిహైడ్రేషన్ ప్రాసెస్లో ఆల్కహాల్ని డిహైడ్రేట్ చేస్తే ఈతర్ వస్తుంది రియేజెంట్ వచ్చేసి కాన్సన్ట్రేటెడ్ హెచ్ టుఎస్ఓ ఫోర్ కాన్సన్ట్రేటెడ్ హెచ్ త్రీ పిఓ ఫోర్ కాన్సన్ట్రేటెడ్ హెచ్ టుఎస్ఓ ఫోర్ అన్న కాన్సన్ట్రేటెడ్ హెచ్ త్రీ పిఓ ఫోర్ అన్న హెచ్ ప్లస్ అని అర్థం దాంతో కలిపి హీట్ చేయాలి ఈ ఆల్కహాల్ని జాగ్రత్తగా చూడండి ఆల్కహాల్ని కాన్సన్ట్రేటెడ్ హెచ్ టుఎస్ఓ ఫోర్ తీసుకొని హై టెంపరేచర్ దగ్గర యూజ్ చేస్తే ఆల్కహాల్ని కాన్సంట్రేటెడ్ హెచ్ యూఎస్ఓ ఫోర్ రియేజెంట్ తీసుకొని కాన్సన్ట్రేటెడ్ హెచ్ఎస్ఓ తీసుకొని హై టెంపరేచర్ దగ్గర హీట్ చేసినప్పుడు నీకు ఫామ్ అయ్యేటువంటిది ఆల్కీన్ దట్ మీన్స్ ఈథీన్ ఈథిన్ ఫామ్ అవుతుంది అదే ఆల్కహాల్ని కాన్సంట్రేటెడ్ హెచ్ టుఎస్ఓ ఫోర్ లో టెంపరేచర్ దగ్గర అయితే ఈథర్ ఫామ్ అయింది డయీ తల్లిది టూ మోల్స్ ఇన్వాల్వ్ అయింది జాగ్రత్త గినాలే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది మీ రోజు ఈరోజు ఒక బిట్ నేర్చుకోబోతారు మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఫ్రమ్ ని ప్రిపేర్ చేసేటప్పుడు ఫ్రమ్ ఆల్కహాల్ నుంచి ప్రిపేర్ చేసేటప్పుడు రియేజెంట్ వచ్చేసి కాన్సన్ట్రేటెడ్ హెచ్ఎస్ఓ ఫోర్ కాన్సన్ట్రేటెడ్ హెచ్ త్రీ పిఓ ఫోర్ హెచ్ ప్లస్తో కలిపి హీట్ చేస్తాం ఆల్కహాల్ని కాన్సన్ట్రేటెడ్ హెచ్ఎస్ఓ ఫోర్ తీసుకునేటప్పుడు ఈ కండిషన్లో వన్ మూల్ ఆల్కహాల్ తీసుకుంటాం వన్ మూల్ ఆల్కాహాల్ తీసుకుంటాం సార్ ఈథర్ ని ప్రిపేర్ చేసేటప్పుడు లో టెంపరేచర్ దగ్గర అయితే టూ మోల్స్ ఆల్కాహాల్ తీసుకుంటాం టూ మోల్స్ ఆల్కాహాల్ ఎట్లా సార్ మెకానిజం చెప్పరా ఒక్కసారి అంటే చెక్ చేద్దాం ఒక్కసారి ఈ మెకానిజం ఒక్కసారి చెక్ చేద్దాం కంప్లీట్ చేద్దాం ఇక్కడ ఆల్కాహాల్ ఇది ఆల్కాహాల్ కి హెచ్ ప్లస్ తో కలిపి హీట్ చేస్తానా ఈ ఆల్కాహాల్ మీద ఆక్సిజన్ మీద లోన్ పేరు ఉన్నాయి హెచ్ ప్లస్ లో వేకెంట్ ఆర్బిటాల్ ఉంది హెచ్ ప్లస్ లో ఇది దీనికి డొనేట్ చేయడం వల్ల లోన్ పేర్ని దీనికి డొనేట్ చేయడం వల్ల ఆక్సిజన్ లాస్ అయింది కాబట్టి ఆక్సిజన్ కి ప్లస్ వచ్చింది ఆక్సిజన్ లోన్ ని లాస్ అయింది హెచ్ ప్లస్ అంటే ఎక్కడిది సార్ హెచ్ ప్లస్ అంటే హెచ్ టూ ఓ ఫోర్ కావచ్చు ఆర్ హెచ్ త్రీ పిఓ ఫోర్ కావచ్చు యాసిడ్ హెచ్ టూ ఫోర్ ఆర్ హెచ్ త్రీ ఓ ఫోర్ ఈ లోన్ పేర్ దీనికి డొనేట్ చేయడం వల్ల ఆక్సిజన్ కి పాజిటివ్ చార్జ్ వచ్చింది ఆక్సిజన్ మీద పాజిటివ్ ఉంటే అన్స్టేబుల్ అది అన్స్టేబుల్ వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయిపోయి వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయిపోయి ఇక్కడ వాటర్ మాలిక్యూల్ ఎలిమేట్ అయితే కార్బోక్యాటయాన్ ఫామ్ అయింది ఇక్కడ క్యాటయాన్ మళ్ళా ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ బాండేజ్ షిఫ్ట్ అయ్యి హెచ్ ప్లస్ పోయి ఆల్కీన్ ఫామ్ అయింది ఏం జరిగిందో అసలు ఏం అర్థం కావట్లేదు సార్ మీరు చెప్పేది అంటే నేను ఒక్క మాటే మాట్లాడతాను ఇక్కడ ఆల్కహాల్ కాన్సంట్రేటెడ్ నేను రిప్లై ఇస్తే అన్నిటికీ కొంచెం టైం పట్టింది కాన్సంట్రేటెడ్ మంచిగా ఈరోజు కాన్సంట్రేటెడ్ హెచ్ టు ఫోర్ ఆర్ కాన్సంట్రేటెడ్ హెచ్ త్రీ పిఓ ఫోర్ తో కలిపి కాన్సన్ట్రేటెడ్ హెచ్ టుఎస్ఓ ఫోర్ అంటే హెచ్ ప్లస్ హెచ్ త్రీ పిఓ ఫోర్ అంటే హెచ్ ప్లస్ హెచ్ ప్లస్తో కలిపి హీట్ చేస్తే హై టెంపరేచర్ దగ్గర హై టెంపరేచర్ టెంపరేచర్ ఫోర్ ఫార్టీ త్రీ కెల్విన్ హై టెంపరేచర్ ఫోర్ ఫార్టీ త్రీ కెల్విన్ దగ్గర ఆల్కీన్ ఫామ్ అయింది ఆల్కహాల్ ని కాన్సంట్రేటెడ్ హెచ్పిఎస్ఓ ఫోర్ కాన్సంట్రేటెడ్ హెచ్ త్రీ పిఓ ఫోర్ దట్ మీన్స్ హెచ్పిఎస్ తో కలిపి హీట్ చేస్తే ఆల్కీన్ ఫామ్ అయింది ఈడ జరిగే ప్రాసెస్ డిహైడ్రేషన్ రిమూవల్ ఆఫ్ వాటర్ ఎట్లా సార్ ఆల్కహాల్ ఫస్ట్ ప్రోటోనేటెడ్ అయ్యి ఆల్కహాల్ ప్రోటోనేటెడ్ అయ్యి తర్వాత డిహైడ్రేషన్ జరిగి కార్బోకేటయాన్ ఫామ్ అయ్యి ఆల్కీన్ ఫామ్ అయింది అదే ఈ ఎట్లా ఫామ్ అయింది సార్ అబ్బో బాక అర్థం కావట్లేదు సార్ డిఫికల్ట్గా ఉంది ఈ రోజు డిఫికల్ట్ ఏమి ఉండదు జాగ్రత్త ఆల్కహాల్ ని సేమ్ హెచ్ ప్లస్ సేమ్ హెచ్ ప్లస్ ఇది సేమ్ హెచ్ ప్లస్ ఈ లోన్ పేరియడ్ షిఫ్ట్ అయ్యి హెచ్ టూ బయటికి వెళ్ళిపోతుంది వెళ్ళిన తర్వాత కార్బోక్యాటయాన్ ఫామ్ అయింది కదా ఇంకొక మూల్ ఆఫ్ ఆల్కహాల్ ఇందాక జరిగిన ప్రాసెసే ఇందాక జరిగిన ప్రాసెసే హెచ్ ప్లస్ ఆక్సిజన్ ప్రోటోనేటెడ్ అయింది దట్ మీన్స్ ఆక్సిజన్ హెచ్ టూ ఓ హెచ్ టూ బయటపోతే ఇక్కడ సిహెచ్ టూ ప్లస్ వస్తుంది ఇంకొక మోల్ ఆల్కహాల్ ఇన్వాల్వ్ అయింది ఇక్కడ లోన్ పేరు ఉంది కదా ఇది కార్బన్ పైకి తీసుకొని కార్బన్ పైకి యాడ్ అయింది అంటే ఇట్లా ఫామ్ అయింది సిహెచ్ త్రీ సిహెచ్ టూ ఓ సిహెచ్ టూ సిహెచ్ త్రీ మళ్ళీ హెచ్ ప్లస్ పోయి ఈ ఫామ్ అవుతుంది సార్ అసలు సింగిల్ లైన్లో ఏం సార్ మీరు ఆన్సర్ చేయాలి ఎంతమంది ఆన్సర్ చేస్తారో చూద్దాం దీనికి ఇది ఎస్అన్ టూ మెకానిజం మెకానిజం తర్వాత ఒకసారి చెప్దాం ఇది ఇది వచ్చేసి ఈ వన్ మెకానిజం ఎలిమినేషన్ ఇది సార్ ఒక్కసారి ఫైనల్ గా ఏందో మీరు ఒకసారి చెప్పండి ఆల్కాహాల్ కి ఈ కండిషన్లో ఏమొస్తుందో చెప్పండి ఆల్కహాల్ కాన్సన్ట్రేటెడ్ హెచ్ టు ఎస్ఓ ఫోర్ ఆల్కహాల్ కాన్సంట్రేటెడ్ హెచ్ టు ఎస్ఓ ఫోర్ హీట్ చేస్తాను ఎంతకి తెలుసా ఫోర్ ఫార్టీ త్రీ కెల్విన్ ఫోర్ ఫార్టీ త్రీ కెల్విన్ హై టెంపరేచర్ ఎన్ని మోల్స్ ఆల్కహాల్ ఇన్వాల్వ్ అయితే నాకు ఆన్సర్ చేయాలి మీరు ఆల్కహాల్ హై టెంపరేచర్ కాన్సన్ట్రేటెడ్ హెచ్ టు ఎస్ఓ ఫోర్ ఎన్ని మోల్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఈడ మోల్స్ ఎన్నో ఫస్ట్ మెసేజ్ చేయాలి మీరు క్లాసినేటోళ్ళు ఈడ ఫామ్ అయ్యేది ఏందో మెసేజ్ చేయండి రెండు ఆల్కహాల్ కాన్సంట్రేటెడ్ హెచ్ హై టెంపరేచర్ హై టెంపరేచర్ దగ్గర ఏం ఫామ్ అవుతుందో నాకు మెసేజ్ చేయాలి ఈడ ఎన్ని మోల్స్ వన్ మోలే ఇన్వాల్వ్ అయింది ఫామ్ అయ్యేటువంటిది ఆల్కీన్ వన్ మోలే వెరీ గుడ్ వెరీ గుడ్ వన్ మోల్ ఆల్కీన్ ఫామ్ అయింది అదే వెరీ గుడ్ అట్లా క్లాస్ ఆల్కహాల్ ఆల్కహాల్ కాన్సంట్రేటెడ్ హెచ్ ఆల్కహాల్ కాన్సంట్రేటెడ్ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ ఆర్ కాన్సంట్రేటెడ్ హెచ్ త్రీ పివో ఫోర్ హెచ్ త్రీ పివో ఫోర్ ఫోర్ వన్ త్రీ కెల్విన్ ఫోర్ వన్ త్రీ కెల్విన్ లో టెంపరేచర్ ఆల్కహాల్ ఎన్ని మోల్స్ ఇన్వాల్వ్ అవుతుంది హౌ మెనీ మోల్స్ ఆఫ్ ఆల్కహాల్స్ ఇన్వాల్వ్డ్ హౌ మెనీ మోల్స్ ఎన్ని మోల్స్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్వాల్వ్ అవుతుంది ఫామ్ అయ్యే ప్రొడక్ట్ ఏంటిది ఇక్కడ ఎన్ని మోల్స్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్వాల్వ్ అవుతుంది ఫామ్ అయ్యే ప్రొడక్ట్ ఏందో నాకు మెసేజ్ చేయాలి మీరు ఇక్కడ నేను డైరెక్ట్గా ఒక ట్రిక్ చెప్తానా ఇది ఫిక్స్ గా అండి మీరు ఇది ఫిక్స్ అవ్వాల్సిన అవసరం ఉంది ప్రైమరీ ఆల్కహాల్ హెచ్ ప్లస్తో కలిపి హీట్ చేసినప్పుడు ఈథర్స్ వస్తాయి ఓన్లీ ప్రైమరీ ఆల్కహాల్ ఓన్లీ ప్రైమరీ ఆల్కహాల్ హెచ్ ప్లస్తో కలిపి హీట్ చేసినప్పుడు మాత్రమే ఈథర్స్ ఫామ్ అవుతాయి రిమైనింగ్ కండిషన్స్లలో ఆల్కీన్ ఫామ్ అవుతుంది ఈడ మోల్స్ నేను రెండే చెప్ నాన్న సుజాత నీకు పంపిస్తా నేను ఆల్కహాల్ నుంచి తయారు చేయవచ్చు ప్రాసెస్ డిహైడ్రేషన్ ప్రాసెస్ అంటే రిమూవల్ ఆఫ్ వాటర్ ఎన్ని మోల్స్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్వాల్వ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ ఈడ డిహైడ్రేషన్ చేసేటప్పుడు హై టెంపరేచర్ దగ్గర వన్ మోల్ లో టెంపరేచర్ దగ్గర టూ మోల్స్ హై టెంపరేచర్ జరిగే మెకానిజం ఇది లో టెంపరేచర్ దగ్గర జరిగే మెకానిజం ఇది ఇట్ ఈస్ క్లియర్ టు ఎవ్రీ ఒకటే పాయింట్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ట్రిక్ వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ప్రైమరీ ఓన్లీ ప్రైమరీ ఆల్కహాల్ ఇగో ఇది ప్రైమరీ ఆల్కహాల్ ఇది ప్రైమరీ ఆల్కహాల్ ఓహెచ్ అటాచ్ అయిన కార్బన్ ఒక కార్బన్ కి అటాచ్ అయితే ప్రైమరీ ఆల్కహాల్ ప్రైమరీ ఆల్కహాల్ హెచ్ ప్లస్ తో కలిపి హీట్ చేస్తే ఈథర్ అవుతుంది సెకండ్ ప్రిపరేషన్ టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిపరేషన్ విలియమ్సన్ ఈథర్ నుంచి చేస్తారు సార్ ఇంతకుముందు ఆల్కహాల్ నుంచి చేసిరు ఇప్పుడు దేని నుంచి సార్ ఆల్కైల్ హాలైడ్ నుంచి చేస్తున్నా ఆల్కైల్ హాలైడ్ ఆల్కైల్ హాలైడ్ కి సోడియం ఆల్కాక్సైడ్ కలుపుతున్నా సార్ అసలు ఆల్కైల్ హాలైడ్ అంటే తెలవదు సార్ మీకు వంద సార్లు చెప్తానా ఆర్ అంటే మిథైల్ గ్రూప్ మిథైల్ గ్రూప్ ఆల్కైల్ హాలైడ్ కి సోడియం ఆల్కాక్సైడ్ ఆల్కైల్ హాలైడ్ స్మాల్ ఆల్కైల్ గ్రూప్ ఉండాలి ఆల్కైల్ సోడియం ఆల్కాక్సైడ్ లో ఆల్కైల్ ఆల్కైల్ గ్రూప్ అనేటువంటిది బల్కీ ఉండాలి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇగో మళ్ళొకసారి ఆర్ అంటే ఇది స్మాల్ గ్రూప్ ఆ బల్క్ గ్రూపా నాకు ఆన్సర్ చేయాలి ఈ ఆల్కైల్ గ్రూప్ మిథైల్ స్మాల్ ఆ ఆర్ స్మాల్ ఆ బల్కా ఈ ఆర్ తీసుకుంటా నీ సిహెచ్ ఆల్కైల్ గ్రూప్ మంచి తినాలి క్లాస్ ఉన్నవంటే ఒక బిట్ నేర్చుకోవాలి స్మాల్ గ్రూప్స్ ఇవి ఈ ఆల్కైల్ గ్రూప్ అనేటువంటిది బల్కీ గ్రూప్ ఇది బల్కీ గ్రూప్ టెర్షరీ గ్రూప్ బల్కీ గ్రూప్ ఆర్ గ్రూప్ ఇక్కడ విలియమ్స్ ఈథర్ సింతేము రియాక్షన్ ఇది ఆల్కైల్ హాలైడ్ లో స్మాల్ ఆల్కైల్ గ్రూప్ ఉండాలి సోడియం ఆల్కాక్సైడ్ లో ఆర్ బల్క్ గ్రూప్ ఉండాలి అది ఈథర్ కి ఎక్సలెంట్ కండిషన్ ఇది ఈథర్ కి ఎక్సలెంట్ కండిషన్ ఇప్పుడు ఇది ఏంటి సార్ ఇది ఆల్కైల్ హాలైడ్ ఎస్ ఇది ఆల్కైల్ హాలైడ్ సార్ ఆల్కైల్ హాలైడ్ అంటున్నా కదా సార్ ఆల్కైల్ గ్రూప్ ఎట్లుంది సార్ స్మాల్ గ్రూప్ ఉంది ఎక్సలెంట్ కండిషన్ అయింది ఫామ్ అయిపోయింది ఇదేంటి సార్ సోడియం ఆల్కాక్సైడ్ సోడియం ఆల్కాక్సైడ్ సార్ సోడియం ఆల్కాక్సైడ్ లో ఆల్కైల్ గ్రూప్ ఎట్లుంది సార్ సోడియం ఆల్కాక్సైడ్ లో ఆల్కైల్ గ్రూప్ ఎట్లుంది సార్ సోడియం ఆల్కాక్సైడ్ లో ఆల్కైల్ గ్రూప్ ఇది టెరిషరీ బల్క్ గ్రూప్ ఇదో టెరిషరీ ఇది టెరిషరీ గ్రూప్ బల్క్ గ్రూప్ ఇది ఈథర్ కి ఫేవరబుల్ కండిషన్ ఇది ఈథర్ ఫామ్ అయ్యే కండిషన్ ఇది ఆల్కైల్ హాలైడ్ లో ఆల్కైల్ గ్రూప్ చిన్నగా ఉండాలి సోడియం ఆల్కాక్సైడ్ లో ఆల్కైల్ గ్రూప్ బల్క్ గ్రూప్ ఉండాలి అది ఈథర్ కి బెస్ట్ ఇది విలియమ్స్ అని ఈథర్ సింథసిస్ కండిషన్ ఇప్పుడు ఏమైంది సార్ ఈ సిఎల్ బయటికి వెళ్ళిపోతే ఇది ఫస్ట్ ఇది అటాక్ చేస్తుంది ఇది అటాక్ చేస్తే సిఎల్ బయటికి పోయి ఇది ఒక న్యూక్లియో ఫైల్ ఓ ఓ మైనస్ అనేది న్యూక్లియో ఫైల్ అని నెగిటివ్ చార్జ్ ఓ మైనస్ దీని చేస్తే సిఎల్ బయటికి పోయింది అంటే చూడండి ఎంత ఫామ్ అయిందో ఆర్ ఈథర్ ఆర్ఓఆర్ ఈథర్ బయటికి పోయింది ఈ న్యూక్లియో ఫైల్ దీని అటాక్ చేస్తే సిఎల్ మైనస్ బయటకి వెళ్ళిపోయింది ఎస్ నాకు ఇది ఒక్కసారి ఇంకో ఇక్కడ ఒకసారి చూద్దాం సార్ ఇదేంటి సార్ అమ్మా ఇది ఆల్కైల్ హ్యాలైడ్ ఆర్సిఎల్ సార్ ఇది ఆల్కైల్ హాలైడ్ సార్ అయ్యో ఆల్కైల్ హాలైడ్ లో సార్ కండిషన్ ఉందా నాకు మెసేజ్ చేయాలి హాలైడ్ లో ఆల్కైల్ గ్రూప్ ఎట్లుంది సార్ ఆల్కైల్ గ్రూప్ చాలా పెద్దగా ఉంది టెరిషరీ ఇది కండిషన్ కి కరెక్ట్ కాదు ఇది ఆల్కైల్ గ్రూప్ టెరిషరీ కండిషన్ కి కరెక్ట్ కాదు ఇది మరి సోడియం ఆల్కాక్సైడ్ లో ఎట్లుంది సార్ స్మాల్ ఈ రెండు కూడా కండిషన్ కి కరెక్ట్ కాదు కాబట్టి డిహైడ్రో అజినేషన్ జరిగింది ఇక్కడ ఈథర్ ఫామ్ కాదు ఆల్కీన్ ఫామ్ అయింది సార్ ఈ కండిషన్ లో ఆల్కైల్ లో ఆల్కైల్ గ్రూప్ స్మాల్ ఉండి సోడియం ఆల్కాక్సైడ్ లో ఆల్కైల్ గ్రూప్ టెర్షరీ ఉంటే కండిషన్ ఇది ఏంటి సార్ ఇది లార్జ్ బల్క్ గ్రూప్ ఇది ఇదేమో స్మాల్ గ్రూప్ ఈ కండిషన్ లో ఈ కండిషన్ లో ఈథర్ ఫామ్ కాదు ఆల్కీన్ ఎట్లా డిహైడ్రో అలోజినేషన్ ఆల్ఫా నుంచి సిఎల్ బీటా నుంచి హెచ్ పోయి ఆల్ఫా బీటా మధ్యలో బాండ్ ఫామ్ అయింది జరిగింది జరిగిద్ది అంటే తీసేయడం ఒక హైడ్రోజన్ హలోజన్ పోయింది ఇంకొకటి ఎక్సలెంట్ చూద్దాం ఇంకొకటి ఇక్కడ సిహెచ్ త్రీ సి మైనస్ ఉంది ఏం సార్ ఇది సోడియం ఆల్కాక్సైడ్ సోడియం ఆల్కాక్సైడ్ సార్ సారి జరిగేది ఈ న్యూక్లియో ఫైల్ ఫస్ట్ అటాక్ అయింది మెకానిజం లెక్క చూసాను సార్ ఈ న్యూక్లియో ఫైల్ ఫస్ట్ అటాక్ అయి ఈ సిఎల్ బయటికి పోవాలి ఇది ఫస్ట్ అటాక్ అయి మళ్ళొక్కసారి ఇది ఫస్ట్ అటాక్ అయి ఇది బయటికి పోవాలి ఆ అయితే ఇక్కడ చూద్దాం ఇది ఫస్ట్ అటాక్ కావాలి ఆ ఇది ఫస్ట్ అటాక్ అయి ఆ ఇది ఫస్ట్ బయట ఇది అటాక్ అయి ఇది పోవాలి ఇది నో నేను బోన్ ఎందుకంటే డబల్ సింగిల్ లోన్ పేర్ కాంజుగేషన్ తో టైట్ గా బైండ్ అయ్యింది కాంజుగేషన్ తో టైట్ గా బైండ్ అయ్యింది కాబట్టి ఇక్కడ డబల్ బాండ్ క్యారెక్టర్ వల్ల ఎక్స్ బయట పోదు మళ్ళొకసారి ఇక్కడి నుంచి ఇక్కడికి సార్ ఈ న్యూక్లియో ఫైల్ దీని మీదకి అటాక్ అయినప్పుడు ఈ హలోజన్ బయట పోదు ఎందుకంటే కాంజుగేషన్ లో ఉంది నో ప్రొడక్ట్ ఇక్కడ పోయిద్దా సార్ ఇక్కడ పోయిద్ది ఎస్ ఎట్లా పోయిద్దా ఒక్కసారి చూద్దాం ఇక్కడ వెళ్ళేటువంటిది ఎక్కడ బయటకు వెళ్ళిద్దంటే ఇక్కడ నుంచి ఇది యాడ్ అయ్యి ఇగో ఇక్కడి నుంచి ఇది యాడ్ అయ్యి సిఎల్ బయటికి వెళ్ళిపోతుంది ఓకే ఓకే నాన్న ఇక్కడ ఫామ్ అవుతుంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఈథర్ ఫామ్ అవుతుంది మళ్ళొక్కసారి మళ్ళొక్కసారి ఇక్కడ నుంచి ఇప్పుడు ఏంది సార్ విలియమ్స్ అండ్ ఈథర్ సింథసిస్ ఏంటి సార్ వెరీ 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 ఇంపార్టెంట్ విలియమ్స్ అండ్ ఈథర్ సింథసిస్ విలియమ్స్ అండ్ ఈథర్ సింథసిస్ లో ఆల్కైల్ హ్యాలైడ్ లో ఆల్కైల్ గ్రూప్ అనేటువంటిది ఆల్కైల్ గ్రూప్ అనేటువంటిది స్మాల్ ఉండాలి సోడియం ఆల్కాక్సైడ్ అనేటువంటిది ఇక్కడ బల్క్ గ్రూప్ ఉండాలి అది కండిషన్ ఫస్ట్ కండిషన్ మరి దీంట్లో కండిషన్ ఉందా సార్ దీంట్లో కండిషన్ అనేటువంటిది లేదు దీంట్లో కండిషన్ లేదు ఇక్కడ బల్క్ గ్రూప్ ఉంది ఈడ స్మాల్ గ్రూప్ ఉంది డిహైడ్రో అలోజినేషన్ జరుగుతుంది సార్ ఇక్కడ నాకు ఒకసారి దీనికి ఆన్సర్ చేయండి దీనికి ఒక్క దానికి ఆన్సర్ చేయండి ఒకసారి నాకు ఇక్కడ ఎందుకని ఈడ నాకు ఒకసారి మీకు థర్టీ సెకండ్స్ టైం ఇస్తాను ఈడ ఎందుకని హాలోజన్ బయటికి వెళ్ళట్లేదు ఈడ హాలోజన్ బయటికి వెళ్ళట్లేదు రీజన్ ఏంటిదో మీరు ఆన్సర్ చేయాలి రీజన్ ఏంటిది సార్ మెకానిజంలో ఫస్ట్ ఏది అటాక్ అయింది సార్ సోడియం ఆల్కాక్సైడ్ అటాక్ అయింది ఇది అటాక్ అయి ఇది బయటికి పోయింది ఇది ఫస్ట్ అటాక్ అయి ఇది బయటికి పోయిద్ది మరి ఫస్ట్ ఇది ఇక్కడ అటాక్ అవుతుంది కదా సార్ సోడియం ఆల్కాక్సైడ్ ఇది ఎందుకు బయటికి పోవట్లేదు ఆన్సర్ చేయండి థర్టీ సెకండ్స్ టైం ఇస్తున్నా మీకు ఓకే పంపిస్తాను థర్టీ సెకండ్స్ టైం ఇస్తున్నా వెరీ గుడ్ జోస్నా వెరీ గుడ్ ఎక్సలెంట్ అందరు బాగుంటారు రాహా వెరీ గుడ్ పంపిస్తానా నిన్న నేను నా హ్యాండ్ రైటింగ్ నోట్సే పంపిస్తాను నోట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ మాత్రమే ఈథర్ ని ఫామ్ చేస్తుంది సెకండరీ ఆల్కైల్ హాలైడ్ కానీ డైరెక్ట్ ఇది నోట్ ట్రిక్ ఇది ఎవరితో చెప్పొద్దు ఫిక్స్ ఫిక్స్ చేసుకోండి ట్రిక్ ఫిక్స్ చేసుకోవాలి సెకండరీ ఆల్కైల్ హాలైడ్ ఆల్కీన్ మేజర్ వస్తుంది టెర్సరీ కూడా ఆల్కీనే ఓన్లీ ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ మాత్రమే ఈ ని ఫామ్ చేస్తాయి ప్రిపరేషన్ మెథడ్స్ అయిపోయాయి రెండే ముచ్చట్లు ఏం సార్ అర్థం కాకపోయినా ఓపికతో వినాలే మనం ఫస్ట్ టైం మనం రివిజన్ చేసేటువంటిది కానీ మొత్తం టాపిక్ కవర్ అవుతుంది వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయడాను ఈతర్ని ప్రిపేర్ చేయడానికి నేను రెండు తీసుకున్నా ఆల్కహాల్ని తీసుకున్నా ఆల్కాహాల్ని డిహైడ్రేషన్ చేస్తున్నా డిహైడ్రేషన్ చేసినప్పుడు కాన్సంట్రేటెడ్ హెచ్ టూ ఓ ఫోర్ కాన్సన్ట్రేటెడ్ హెచ్ త్రీ పిఓ ఫోర్ ప్రజెన్స్లో ఈడ్ చేస్తున్నా డిహైడ్రేషన్ చేసేటప్పుడు ఏం చేస్తున్నానంటే నేను డిహైడ్రేషన్లో హై టెంపరేచర్ దగ్గరనేమో ఆల్కీన్ ఫామ్ అవుతుంది లో టెంపరేచర్ దగ్గర ఈథర్ ఫామ్ అయింది ఇథైల్ ఆల్కహాల్ కేసులో ఇథైల్ ఆల్కహాల్ ఓన్లీ ప్రైమరీ ఆల్కహాల్ మాత్రమే ఈథర్ ని ఫామ్ చేస్తాయి అదే విలియమ్స్ అండ్ సింథసిస్ కు వచ్చేసరికల్లా విలియమ్స్ అండ్ ఈథర్ కు వచ్చేసరికల్లా ఆల్కైల్ హ్యాలైడ్ స్మాల్ గ్రూప్ ఉండాలి టెర్షరీ సోడియం ఆక్సైడ్ అనేటువంటిది బల్క్ గ్రూప్ ఉండాలి ఆలోహాల్కి చెప్తా నెక్స్ట్ చూద్దాం ఒక్కసారి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఆహా ఇదైతే దీని మీద ఇక మీరు ఫిక్స్ చేసుకోండి ఫిక్స్ ఎగ్జామ్ లో క్వశ్చన్ ఉంటుంది ఇక దీని మీద ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ ఉంటుంది ఈ టాపిక్ మీద ఎవరు చాలా మందికి టచ్ అయ్యింది ఈ క్వశ్చన్ ఏందో ఒక్కసారి చెక్ చేసుకుందాం రియాక్షన్ విత్ హెచ్ఐ రియాక్షన్ విత్ హెచ్ఐ రియాక్షన్ విత్ యాసిడ్లో లో హెచ్ అంటే ఏంటి సార్ హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ హైడ్రోబ్రోమిక్ యాసిడ్ అయోడిక్ యాసిడ్ యాసిడ్స్తో ఈథర్ రియాక్షన్ ఏం సార్ ఈ టాపిక్ ఈథర్స్ ఈథర్స్ తో రియాక్షన్ ఏంది రియా ఈథర్స్ తో రియాక్షన్ ఈథర్ తో రియాక్షన్ ఇది ఏ గ్రూప్ ఇది ప్రైమరీ ఆల్కైల్ గ్రూప్ ఇది ప్రైమరీ ఆల్కైల్ గ్రూపే ఇది సెకండరీ ఆల్కైల్ గ్రూప్ ఎట్లా సార్ ఈ కార్బన్ రెండు కార్బన్ల సిహెచ్ త్రీ అటాచ్ అయిన కార్బన్ అంటే ప్రైమరీ సెకండరీ అనేది ఇక్కడ ఎక్స్ ఉంది అనుకో హైలోజన్ అటాచ్ అయిన కార్బన్ టూ కార్బన్స్ ఉన్నట్టు సెకండరీ ఇదేం సార్ రెజనెన్స్ స్టెబిలైజ్డ్ మళ్ళొకసారి ఇది ప్రైమరీ ఇది ప్రైమరీనే ఇది సెకండరీ ఆల్కైల్ గ్రూప్ ఇది రెజనెన్స్ స్టెబిలైజర్ డబల్ సింగిల్ పాజిటివ్ డబల్ సింగిల్ పాజిటివ్ రెజనెన్స్ స్టెబిలైజర్ కార్బోకేటయా ఇది టెరిషరీ ఆల్కైల్ గ్రూప్ ఇవి తెలవాలి ప్రైమరీ సెకండరీ దాని తర్వాత రెజనెన్స్ స్టెబిలైజ్డ్ ఇది కూడా రెజనెన్స్ స్టెబిలైజ్డే టెరిషరీ ఆల్కైల్ గ్రూప్ ఇవి తెలిస్తే ఈథర్ యాసిడ్ తో రియాక్షన్ ఒకసారి చూద్దాం ఈథర్ యాసిడ్ తో ఎట్లా రియాక్షన్ ఉంటుందో చూద్దాం ఆ కీ పాయింట్ అసలు హెచ్ఐ ఏం చేస్తుంది యాసిడ్ ఇట్ బ్రేక్స్ ది ఆర్ఓఆర్ ఆర్ఓఆర్ ని బ్రేక్ చేస్తుంది ఇది ఆర్ఓఆర్ ని బ్రేక్ చేస్తుంది ఇట్ బ్రేక్స్ ది ఆర్ఓఆర్ ఫిక్స్ గా అండి ఏం తెలుసా కీ పాయింట్స్ ఎగ్జామ్ కి అవసరమైన ఏమైనా కావాల్సింది డైరెక్ట్ కొట్టేయాలి ఇఫ్ టెర్షరీ ఆర్ స్టెబిలైజ్డ్ కార్బో క్యాటయాన్ ఆర్ ప్రెసెంట్ టెర్షరీ సార్ టెర్షరీ అంటే తెలియదు సార్ ఎస్ ఇది టెర్షరీ టెర్షరీ ఆర్ స్టెబిలైజ్డ్ కార్బో క్యాటయాన్ సార్ స్టెబిలైజ్డ్ కార్బోక్యాటయాన్ అంటే ఇవ్వది డబల్ సింగిల్ పాజిటివ్ డబల్ సింగిల్ పాజిటివ్ టెర్షరీ ఆర్ స్టెబిలైజ్డ్ కార్బోక్యాటయా టెర్షరీ గాని స్టెబిలైజ్డ్ కార్బోక్యాటయాన్ అంటే ఐ మైనస్ దానికి అయింది టెర్షరీ ఆర్ స్టెబిలైజ్డ్ కార్బోక్యాటేయా అయింది మరి డియర్ ఇప్పుడు చూద్దాం ఇది ఈథర్ ఓహో ఈథర్ వచ్చేసింది ఆహా ఓహో ఆ ఈథర్ వచ్చేసింది ఈథర్ లో యాసిడ్ తో రియాక్షన్ ఈథర్ లో యాసిడ్ తో రియాక్షన్ ఈ యాసిడ్ ఈథర్ ని బ్రేక్ చేస్తుంది ఎట్లా చేస్తుందో చూద్దాం చేసేటప్పుడు ఏమైంది ప్రైమరీ టెరిసరీ ఉంది ప్రైమరీ టెరిసరీ ఉంటే ఐ మైనస్ మాట్లాడుతుంది ఐ మైనస్ అటాక్ ఐ మైనస్ అటాక్ ఒకవేళ టెరిసరీ ఉన్న స్టెబిలైజర్ కార్బోక్యాటయా ఉన్న అటాక్ దానికి టెరిసరీ ఒక్కసారి చూద్దాం ఇగో ఇక్కడ చూడు ఐ మైనస్ దేనికి అటాక్ అయింది ఇక్కడ టెర్సరీకి అటాక్ అయింది అంటే సార్ వచ్చే ప్రోడక్ట్ ఏంటి సార్ సిహెచ్ త్రీ 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 సిహెచ్ సిహెచ్ ఐ ఐ మైనస్ అటాక్ దీనికి అయింది మిగిలింది ఏంటిది సిహెచ్ త్రీ ఓహెచ్ సిహెచ్ త్రీ ఓహెచ్ ఆహా ఎక్సలెంట్ సిహెచ్ త్రీ ఓహెచ్ అయితే మీరు తెలివి కళ్ళలో అయితే చూడాలి ఇప్పుడు ఇప్పుడు చూద్దాం ఏంటిది ఇక్కడ దీంట్లో ఏముంది తెలుసా ఇది ఏంటిదో మీరు చెప్పాలి ఇది ఏంటిదో మీరు చెప్పాలి ఒక్కసారి చూసుకోని చెప్పండి నేనేమని ఇగో ప్రైమరీనా సెకండరీనా స్టెబిలైజ్డ్ రెజనెన్స్ స్టెబిలైజ్డ్ కార్బోకేటయానా లేకపోతే టెర్షరీ ఆల్కైల్ గ్రూపా ఈథర్ రియాక్షన్ చూస్తాను సార్ ఇప్పుడు ఇది ఈథర్ సార్ ఆర్ ఓ ఆర్ సార్ ఇది ఆర్ ఓ ఆర్ ఈథర్ సార్ ఇది ఇది ఈథర్ ఈథర్ నిడ్ తో రియాక్షన్ యాసిడ్ ఏంటి సార్ హెచ్ఐ దాని వల్ల ఏమైంది సార్ ఈథర్ బ్రేక్ అయిపోయింది ఈథర్ బ్రేక్ ఆహా బ్రేక్ ఇప్పుడు చూడాలి వెరీ గుడ్ చాలా మంది ఆన్సర్ చేసేది రాహా రెజనెన్స్ స్టెబిలైజ్డ్ ఇది డబల్ సింగిల్ పాజిటివ్ వస్తుంది రెజనెన్స్ రెజనెన్స్ స్టెబిలైజ్డ్ ఎక్సలెంట్ నాన్న రెజనెన్స్ స్టెబిలైజ్డ్ రెజనెన్స్ స్టెబిలైజర్ నేను ఒక పాయింట్ చెప్పుకున్నా ఏమని చెప్పుకున్నా తెలుసా టెరిషరీ ఉన్నా రెజనెన్స్ స్టెబిలైజ్డ్ ఉన్నా టెరిషరీ ఉన్నా రెజనెన్స్ స్టెబిలైజ్డ్ ఉన్నా ఐ మైనస్ అటాక్ ఐ మైనస్ అటాక్ రెజనెన్స్ స్టెబిలైజర్ అని చెప్పా అంటే ఐ మైనస్ ఎటాక్ ఐ మైనస్ ఎటాక్ రెజనెన్స్ స్టెబిలైజ్డ్ అంటే ఐ మైనస్ ఇక్కడ ఇవ్వ అటాక్ అయింది ఆహా సిహెచ్ టు ఐ ప్లస్ ప్రాబ్లం ఏం లేదు నాన్న ఓకే ఓకే నాన్న ప్రైమరీ సెకండరీ ఆల్కైల్ గ్రూప్స్ ప్రజెంట్ అయ్యి ఉంటాయి ప్రైమరీ ఆర్ సెకండరీ ఆల్కైల్ గ్రూప్ ప్రెసెంట్ అయ్యి ఉంటే ఐ మైనస్ సెట్ ఆర్ లెస్ ఆల్కైల్ గ్రూప్ ఇది ఎస్ఎన్ టూ మెకానిజం ఈ మెకానిజం లో లోపెట్టండి ట్రిక్స్ ఏ మనకి మెకానిజం ద్వారా మనం చేయాలంటే కష్టం ఐ మైనస్ సెటాక్ లెస్ ఆ ప్రైమరీ సెకండరీ ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే ఐ మైనస్ సెటాక్ లెస్ ఇండర్డ్ ఇప్పుడు సిహెచ్ త్రీ ఉంది ఇది ప్రైమరీనే ఇప్పుడు సిహెచ్ టూ సిహెచ్ త్రీ ఉంది ఇది ప్రైమరీనే ఇది ప్రైమరీనే దీ రెండిట్లో లెస్ ఇండర్డ్ ఇది లెస్ ఇండర్డ్ అంటే చిన్న గ్రూప్ ఉండడం చిన్న బల్క్ గ్రూప్ ఉండడం లెస్టిండర్డ్ అంటే ఇది తక్కువ కి యాడ్ అయింది ఇప్పుడు మీరు నాకు ఆన్సర్ చేయాలి ఇదేంటి చెప్పండి ఇది ప్రైమరీ ఇది ప్రైమరీనే నేను ఇప్పుడు ఇక్కడ హెచ్ఐ యాడ్ చేస్తాను హెచ్ఐ తెలివి కళ్ళలో చెప్పాలి హెచ్ ప్లస్ ఐ మైనస్ సార్ ప్రైమరీ ప్రైమరీ ఉంది సార్ ప్రైమరీ ప్రైమరీ ఉంటే ఇప్పుడే చెప్పా ప్రైమరీ ఆర్ సెకండరీ ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే ఐ మైనస్ లెస్ లెస్డ్ ఆల్కైల్ గ్రూప్ లెస్ ఇన్ డర్డ్ లెస్ ఇన్ ఆల్కైల్ గ్రూప్ ఓకే ఓకే లెస్ ఇన్ ఆల్కైల్ గ్రూప్ లెస్ ఇండర్డ్ ఆల్కైల్ గ్రూప్ అంటే ఇప్పుడు ఐ మైన సెకండ్ ఎటాక్ అయితో ఇప్పుడు నాకు మెసేజ్ చేయాలి నేను తర్వాత దీని గురించి మాట్లాడతాను సార్ ఇదేంటి సార్ ప్రైమరీ నానా ఆల్రెడీ రాసింది సార్ ఇదే ఆల్కైల్ గ్రూప్ సార్ ఎట్లా చూడాలి ఆర్ కి ఆర్ఓఆర్ కదా ఈ గ్రూప్ ఈ గ్రూప్ చూడాలి ఈ ఆర్ ఈ ఆర్ చూడాలి ఆల్కహిల్ గ్రూప్ చూడాలి ఈఆర్ ఈఆర్ చూడాలి ఇది ప్రైమరీ ఇది ప్రైమరీ మరి ఐ మైనస్ దేనికి లెస్డ్ ఐ మైనస్ దేనికి అయింది వెరీ గుడ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఆన్సర్ చేస్తున్నారు ఇక్కడ సిహెచ్ త్రీ దీనికి ఏటాక్ అయింది సిహెచ్ త్రీ ఐ సిహెచ్ త్రీ ఐ సిహెచ్ త్రీ సిహెచ్ టూ ఓహెచ్ సిహెచ్ త్రీ ఓహెచ్ వెరీ గుడ్ ఆ ఇప్పుడు నాకు ఆన్సర్ చేయాలి మైండ్కి ఎక్కింది వీడియో లైక్ చేయడం లైక్ చేయడా ఇక్కడ ఒక్కసారి ఇప్పుడు చూడండి పిల్లలకి ఇప్పుడు మంచిగా అర్థమవుతుంది ఇది ప్రైమరీ సార్ ఇది సెకండరీ మరి ఇప్పుడు నేను హెచ్బిఆర్ తీసుకుంటాను హెచ్ఐఏ తీసుకోవాలనే ఉంది హెచ్బిఆర్ కూడా తీసుకోవచ్చు ఆ బిఆర్ మైనస్ దేనికి అటాక్ అయింది సేమ్ ఐ మైనస్ అయిపోయి బిఆర్ మైనస్ సిహెచ్ త్రీ కేటాక్ అయిద్దా సిహెచ్ సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ కేటాక్ అయిద్దా చెప్తా పింకి నాన్న సిహెచ్ త్రీ ప్రైమరీ సిహెచ్ సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ ఇది ప్రైమరీ సెకండరీ నేను ఒకటే నో రాపించుకున్నాను నేను నీట్గా ప్రైమరీ సెకండరీ ఉంటే ఐదు సెటాక్ లెస్ స్టాండర్డ్ నేను ఇక్కడ చెప్పుకున్నా టెరిషరీ కార్బో టెరిషరీ గానీ స్టెబిలైజ్డ్ ఉన్నా ఈ రెండు కనపడితే దానికే మూవ్ కావాలి ఈ రెండు కనపడితే దానికే మూవ్ కావాలి ఫస్ట్ ఫిక్స్ వన్ ఇది దీన్నే చూడాలి ఫస్ట్ దీనినే చూడాలి తర్వాతనే దీన్ని చూడాలి ఇది ఫిక్స్ టూ ఫిక్సింగ్ ఎవరికి చెప్పకండి సరే అంటే సిహెచ్ త్రీ అయి ఎక్సలెంట్ 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 సిహెచ్ త్రీ బిఆర్ వెరీ గుడ్ ప్లస్ సిహెచ్ సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ ఓహెచ్ ఇప్పుడు చూద్దాం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఏం చెప్తాను తెలుసా డబల్ సింగిల్ లోన్ పేర్ దీన్ని బ్రేక్ చేసే మొనగాడు లేడు డబల్ సింగిల్ లోన్ పేర్ దీన్ని బ్రేక్ చేయలేడు ఎవడు ఎందుకంటే కాంజుగేషన్ లో ఉంది ఈ ఆక్సిజన్ బెంజిన్ తోనే ఉంటది ఈ కండిషన్ లో ఈ కండిషన్ లో ఈ ఆక్సిజన్ ఇక్కడ బ్రేక్ చేయలేవు నువ్వు అసలు నీ వల్లే కాదు ఎందుకంటే డబల్ సింగిల్ లోన్ పేర్ కాంజుగేషన్ లో ఉండడం వల్ల ఆ ఆక్సిజన్ బాండ్ అంటే ఇంచుమించుగా డబల్ బాండ్ క్యారెక్టర్ వస్తుంది దానికి దీన్ని బ్రేక్ చేయడం నీ వల్ల కాదు అందుకనే మమ్మ నాకెందుకు లే అనుకోని ఐ మైనస్ వచ్చి చిన్నది దీనికి అటాక్ అయింది ఇక్కడ హెచ్ ఫామ్ అయ్యి ఫినోల్ వస్తుంది ఈ ఆక్సిజన్ బెంజిన్ తోనే ఉండాల్సిందే ఇది డిఫరెంట్ కండిషన్ ఈడ డబల్ సింగిల్ లోన్ పై దీన్ని ఏం చేయలేవు ఈ బాండ్ ని బ్రేక్ చేయలేవు ఇక్కడ బెంజిన్ పైన ఓహెచ్ ఉండాలి ప్లస్ సిహెచ్ త్రీ ఐ ఆహా అయితే చూసుకో పివైక్యూస్ ఈ ఈథర్ అయిపోయింది ఈథర్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కవర్ చేశాం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇక తో ఉన్నాయి ఏం సార్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ హౌ ఇక్కడ ఇది ఈతర్ ఉంది సార్ ఈథర్ కనపడట్లేదు ఈథర్ గా భయపడతా ఉంటారు పిల్లలు అన్ని బెంజినీరింగ్ అడుగుతారు సార్ ఏది అడిగితే మనకి ఏంటి కాన్సెప్ట్ తెలవాలి ఆర్ఓఆర్ ఈతర్ ఉంది ఆర్ఓఆర్ హెచ్ఐ ఎందుకు సార్ ఇది ఏంటి సార్ ఈథర్ హెచ్ఐ ఎందుకు సార్ ఈథర్ ఏం చేస్తుంది అంటే ఈథర్ ని ఈ యాసిడ్ బ్రేక్ చేస్తుంది ఈ యాసిడ్ ఆర్ఓఆర్ ని బ్రేక్ చేస్తుంది ఈ యాసిడ్ ఇక్కడ బ్రేక్ అయిందా ఎన్ని మోల్స్ ఆఫ్ హెచ్ఐ రిక్వైర్డ్ అయింది ఎన్ని మోల్స్ ఆఫ్ హెచ్ఐ రిక్వైర్డ్ అయింది డబల్ సింగిల్ లోన్ పేర్ అరే ఇటు చూసిన డబల్ సింగిల్ లోన్ పేర్ డబల్ సింగిల్ లోన్ పేర్ డబల్ సింగిల్ లోన్ పేర్ ఇది మొత్తం కాంజుగేషన్ తో ఉంది హెచ్ఐ దీన్ని డిసోసియేట్ చేయలేదు హెచ్ఐ దీన్ని డిసోసియేట్ చేయలేదు హౌ మేనీ మోల్స్ ఆఫ్ హెచ్ఐ విత్ వన్ మోల్ ఆఫ్ రియాక్ట్రెంట్ జీరో ఓ మై గోడ్ అరే సార్ ఈతర్ ఆర్మో ఆర్ ఈతర్ సార్ హెచ్ఐ బ్రేక్ చేస్తారు కదా ఈడ అటువంటి పప్పులు వడకవు ఎందుకని సార్ డబల్ సింగిల్ లోన్ పేర్ డబల్ సింగిల్ లోన్ పేర్ డబల్ సింగిల్ లోన్ పేర్ డబల్ సింగిల్ లోన్ పేర్ కాంజుగేషన్ తో ఉంది కాబట్టి ఆక్సిజన్ బాండ్ వీటి నుంచి విడదీయలేము కాబట్టి హెచ్ఐ అనేటువంటి జీరో మోల్స్ ఇప్పుడు చూడు ఏడా ఇక తెలియగల్లో కొంచెం ఇక ఇక్కడ చూద్దాం సార్ ఇదేం సార్ డబల్ సింగిల్ లోన్ పై వల్ల కాదు డబల్ సింగిల్ లోన్ పై డబల్ సింగిల్ లోన్ పై డబల్ సింగిల్ లోన్ ఎస్ ఈడ కాంజుగేషన్ ఉంది ఈ బాండ్ బ్రేక్ కాదు ఈడ కాంజుగేషన్ బాండ్ హెచ్ఐ దీన్ని బ్రేక్ చేయలేదు హెచ్ఐ బ్రేక్ చేయలేదు కాబట్టి ఇక్కడ చూద్దాం ఈడ డబల్ సింగిల్ లోన్ పై ఈడ కూడా కాంజుగేషన్ ఉంది డబల్ సింగిల్ లోన్ పై ఇది బ్రేక్ చేసింది అనుకో ఒకవేళ హెచ్ఐ యాడ్ చేస్తే అయ్యొచ్చి ఇక్కడ యాడ్ అయిందిగా ఇటు బ్రేక్ చేయొచ్చుగా ఇటు కూడా సేమ్ అదేగా ఇటు ఎట్లా రాసిందో ఇటు అదే ఈరీ గుడ్ ఆన్సర్ చేస్తారు ఇది కాదు ఇక్కడ సరే ఈడ ఈడ కాంజుగేషన్ ఈడ కాంజుగేషన్ ఉంది కానీ ఇక్కడ చేయలేదా తొండి కానీ మీరు ఈడ నేను ఓ సిహెచ్ త్రీ ఉంటే ఈడ బాండ్ బ్రేక్ చేసిన కదా ఇటు ఉంటే చేయలేము ఓ ఇటు కూడా బెంజి ఉంటే చేయలేము కి రెండు వైపుల బెంజి ఉంటే కాంజుగేషన్ ఉంటది కానీ ఇక్కడ సైడ్ ఫ్రీనేగా ఉంది ఇక్కడ సైడ్ ఫ్రీనేగా ఉంది నేను చేసినప్పుడు ఎందుకు చేయలేను నేను ఈడ ఎన్ని మోల్స్ ఆఫ్ హెచ్ఐ రిక్వైర్ అయింది హెచ్ఐ రిక్వైర్డ్ అవుతుంది ఎస్ ఎక్సలెంట్ నెక్స్ట్ క్వశ్చన్ సూపర్ క్వశ్చన్స్ ఉన్నాయి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయా ఎస్ ఉన్నాయి ఒక్కసారి చూసేద్దాం ఫాస్ట్ చూసేద్దాం టైం వేస్ట్ చేయకుండా మనం త్రీ లెసన్స్ కవర్ చేయాలి రోజు త్రీ లెసన్స్ మీరు రెడీగా మీరు నాతో ఉంటే కవర్ చేస్తా రైట్ ఇక్కడ చూద్దాం సార్ హెచ్బిఆర్ హెచ్బిఆర్ అన్న హెచ్ఏ ఈతరుందా సార్ ఆర్ ఓఆర్ ఆర్ ఓఆఆర్ ఈతరుంది సార్ ఈడ బ్రేక్ అయిద్దా ఎస్ ఈడ బ్రేక్ అయింది ఈడ బ్రేక్ అయింది ఇది పోదు ఇది ఎందుకంటే లో ఉంది కాబట్టి డబల్ సింగిల్ లోన్ పేరు అంటే ఈడ బ్రేక్ అయితే ఇక్కడ బీఆర్ యాడ్ అయింది హెచ్ యాడ్ అయింది ఓకే హెచ్బిఆర్ పై బాండ్ కూడా బ్రేక్ చేస్తుంది ఇంకొక పాయింట్ చెప్తాను ఇంకొకటి ఇక్కడ ఎడిషనల్ గా హెచ్బిఆర్ ఎక్సైజ్ తీసుకుంటాను ఈ పై బాండ్ బ్రేక్ చేస్తుంది డబల్ సింగిల్ ఇక్కడ డబల్ సింగిల్ పాజిటివ్ ఇది మోర్ స్టేబుల్ కార్బోకను కాబట్టి అంటే ప్రొడక్ట్ వచ్చేసి మీరు అనుకున్నట్టే కాని ఆల్కీన్కి సంబంధించింది కూడా వచ్చింది ఈడ ఓ హెచ్ సార్ అర్థమైంది సార్ ఇది అయితే ఓహెచ్ మరి ఇక్కడ ఇక్కడేమవుతుంది సార్ సిహెచ్ బిఆర్ సిహెచ్ త్రీ ఎట్లా సార్ అర్థం కానీ భయం అవుతుంది సార్ ఈడ బీఆర్ నానా ఈడ హెచ్ బిఆర్ మైనస్ కదా హెచ్ ప్లస్ యాసిడ్ కదా ఇది ఆల్కీన్ పార్ట్ సార్ ఇది ఏ పార్ట్ సార్ ఆల్కీన్ పార్ట్ ఇది ఆల్కీన్ పార్ట్ సార్ ఇదే పార్ట్ సార్ ఇది ఈథర్ పార్ట్ ఈథర్ సార్ హెచ్ బిఆర్ దేని దేనికి చేస్తా సార్ ఆల్కీన్తో రియాక్షన్ ఉంటుంది హెచ్బిఆర్ హెచ్బిఆర్ యాసిడ్ ఆల్కీన్ తో ఉంటది ఈథర్ తో ఉంటది ఈథర్ లో అయితే ఈ బాండ్ బ్రేక్ చేసి బీఆర్ యాడ్ అయింది అయితే ఇక్కడనేమో పై బాండ్ బ్రేక్ అయ్యి మోర్ స్టేబుల్ కార్బోక్యాట్ ఇది అయితే మోర్ స్టేబుల్ ఇక్కడ బిఆర్ఏ హెచ్ యాడ్ అయ్యి ప్రొడక్ట్ ఇది వస్తుంది ఎక్సలెంట్ క్వశ్చన్ ఐలీ రియాక్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ చూద్దాం ఏమవుతుంది సార్ ఇక్కడ హెచ్ఐ ఎక్సెస్ అన్నాడు హెచ్ఐ ఎక్సెస్ అన్నాడు ఇక్కడ చూద్దాం బ్రేక్ చేయి ఈడ బాండ్ బ్రేక్ చేసి ఏం చేస్తాం ఇది సిహెచ్ త్రీ ఏం యాడ్ చేస్తాం ఐ ఈడ హెచ్ ఈ తర అయితే మస్తు అర్థమైంది ఇప్పుడే చెప్పింది కదా సార్ తర ఓకే ఇది ఓకే మరి ఇక్కడ కూడా ఈతరుందిగా అరే యార్ ఎక్సెస్ అన్నాడు కూడా ఈ ఈత ఉంది సార్ ఈడ కూడా ఈత ఉంటే ఏం చేయాలి సార్ ఏది మోర్ స్టేబుల్ సార్ ఇది మోర్ స్టేబుల్ అయితే ఇక్కడ ఎందుకంటే డబల్ సింగిల్ పాజిటివ్ అంటే ప్రొడక్ట్ ఎట్లా వస్తుంది అంటే మంచిగా తినాలే అర్థం కాకపోయినా వినాలే ఒక్కసారితో రాదు ఇది మనకి ఆప్షన్ పెట్టద్దు ఆప్షన్ అంటే ఎక్కువ రాయాల్సి వస్తుంది ఇక్కడ ఓహెచ్ ఓహెచ్ పాటు ఇక్కడ వచ్చేసరికల్లా సిఎన్ ఇక్కడ ఐ యాడ్ అయి సార్ ఇక్కడైతే మంచిగా అర్థమైంది సార్ మీరు బాగా చెప్పారు ఓహెచ్ ఈ వచ్చేసరికల్లా కూడా ఇది ఈథర్ కాదని ఎవరైనా అంటారా ఆర్ ఆర్ ఈథర్ ఈతర్లో ఇక్కడ మోర్ స్టేబుల్ కార్బోకాటన్ ఇక్కడ అయోడైడ్ యాడ్ అవుతుంది ఇది ఆల్కహాల్గా బయటికి పోయింది ఎస్ ఇప్పుడు ఏమవుతుంది సార్ ఎక్కడ సార్ ఇప్పుడు రే ఇక్కడ డైరెక్ట్గా లేదు మరి క్వశ్చన్స్ అన్ని చేయాలిగా సాల్వ్ చేయాలిగా మనం ఇక్కడ డైరెక్ట్ ఆక్సిజన్ బైండ్ అయ్యలేదు డైరెక్ట్ ఉంటే దాన్ని ఎవ్వరు బ్రేక్ చేయలేడు డైరెక్ట్గా ఉంది హెచ్ఏ హెచ్ఏ యాడ్ అయింది ఫినోల్ హెచ్ఏ వచ్చేటువంటిది డైరెక్ట్గా ఉంటే సార్ ఇక్కడ డైరెక్ట్ లేదు ఇక్కడ డైరెక్ట్గా లేదు కాబట్టి ఇక్కడ ఉంది డైరెక్ట్గా అబ్బో ఇదైతే చేస్తా సార్ స్టూడెంట్స్ అంటారు పైద తెలవదు కానీ ఇది అయితే తెలుసు సార్ అమ్మో తెలియకల్లో ఏడనేమో అయి రాస్తారు ఏడు హెచ్ రాస్తారు ఎందుకంటే కాంజుగేషన్ ఉందిగా బయటికి పోదుగా ఇక్కడ వరకు అయితే మీ తెలివి పని చేస్తాం ఇక్కడికి పనిచేయట్లేదు ఏమైతుంది ఇక్కడ కూడా ఈతరే డైరెక్ట్గా లేదు కాబట్టి ఇది మోర్ స్టేబుల్ కార్బోక్యాడే అని ఎందుకని అంటే ఇక్కడ ఇది ఏంటిది ఇది సెకండరీ కార్బోక్యాటయాన్ అంటే ఫైనల్గా వచ్చేటువంటిది ప్రొడక్ట్ వచ్చేసి ఇట్లుంటుంది ఐ ఇప్పుడు దీనికి మీ మనసులో ఏమనుకుంటారో చెప్పండి ఇక్కడ దీనికి ఆన్సర్ చేయండి దీనికి ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి వెరీ గుడ్ ఓకే ఓకే నాన్న ట్రావెల్ ఇన్ఫో ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దు నాన్న క్లాసు అవసరమయ్యే వాళ్ళ వరకు ఎంటర్ ఈడ ఓహెచ్ ఇది ఈడ కార్బోక్యాటయాన్ ఓహెచ్ కార్బోక్యాటయాన్ ఇక్కడ ఏంటిది ప్రొడక్ట్ ఏంటిది వెరీ గుడ్ వెరీ గుడ్ ఇక్కడ ఇది అర్థమై ఉంటుంది ఈడ మోర్ స్టేబుల్ కార్బోక్యాటయాన్ ఇది డైరెక్ట్ అయితే హెచ్ ఇది ఇక్కడ మీరు ఆన్సర్ చేయాలి వెరీ గుడ్ నానా వెరీ గుడ్ ఇక్కడ వచ్చేసి ఓహెచ్ ఇది ఓహెచ్ నాన వెరీ గుడ్ ఈడ ఓహెచ్ ఫినోల్ వెరీ గుడ్ దాంతో పాటుగా ప్లస్ దాంతో పాటుగా ఇక్కడ సిహెచ్ టు ఐ సిహెచ్ టు ఐ ఫామ్ అవుతుంది ఈ బాండ్ బ్రేక్ చేయలేక ఇది కాన్జిగేషన్ ఉంటుంది హెచ్ ఈ డబల్ సింగిల్ పాజిటివ్ ఐ ఇక్కడ యాడ్ అయింది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ రింగ్ ఫార్మేషన్ నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఒక్కసారి దీంట్లో నానా దీనికి ఆన్సర్ చేయాలి లో ఒక్కసారి చెక్ చేద్దాం హెచ్ఐ సరే ఇక్కడ ప్రైమరీ సెకండరీగా కన్సిడర్ చేస్తే ఇది సెకండరీ ఆల్కైల్ గ్రూప్ ఉంది ఇక్కడ ఇది ప్రైమరీ ఇది అయితే ప్రైమరీ ఇక్కడ సెకండరీ ఆల్కైల్ ఆల్కైల్ గ్రూప్ కూడా ఉంది ఇది ఈ రెండిట్లలో టెర్షరీ లేదు టెర్షరీ మనం దాంతోపాటు స్టెబిలైజ్డ్ అయితే అది చూడాలి టెర్షరీ స్టెబిలైజ్డ్ అయితే అది చెక్ చేయాలి ఈ రెండిట్లలో ఏం ప్రోడక్ట్ వస్తుందో మీరు గెట్ చేయాలి నాకు ఇది సెకండరీ ఆల్కైల్ హాలైడ్ గా కన్సిడర్ చేస్తే ఈ సిహెచ్ టూ తీసేద్దాం ఇక్కడ మీకు ఇంకా ఈజీగా ఒకటి బాగా అర్థం కావాలనుకుంటే ఇది తీసేద్దాం ఇది సెకండరీ ప్రైమరీ దేనికేటా ప్రోడక్ట్ వచ్చే ప్రోడక్ట్ వస్తుంది వస్తుంది నాన్న కష్టపడితే ఏదైనా వస్తుంది దేనికి యాడ్ అయింది ఐ మైనస్ దేనికి యాడ్ అయింది వచ్చే ప్రోడక్ట్ చెప్పాలి నాన్న నాకు సిహెచ్ త్రీ సిహెచ్ టూ సిహెచ్ త్రీ సిహెచ్ ఎక్సలెంట్ చాలా మంది బాగా ఆన్సర్ చేస్తారు సిహెచ్ త్రీ సిహెచ్ టూ ఐ సిహెచ్ త్రీ సిహెచ్ సిహెచ్ త్రీ ఓహెచ్ ఓహెచ్ లాస్ట్ క్వశ్చన్ ఇది ఆ ఇది వచ్చేసి ఈథర్ లో లాస్ట్ క్వశ్చన్ ఇది ఏమైద్ది సార్ ఫినైల్ ఎలైల్ ఈతర్ ఎట్లా ఫామ్ అయింది మీకు చెప్తా విలియమ్సన్ సింథసిస్ ఇది ఇది వచ్చేసి విలియమ్సన్ సింథసిస్ విలియమ్సన్ సింథసిస్ రియాక్షన్ విలియమ్సన్ సింథసిస్ రియాక్షన్ లో ఏంటిది ఫస్ట్ ఇది వచ్చి దీని మీద బైండ్ అయితే ఇది బయటికి వెళ్ళిపోయింది ఇది వచ్చి ఇది దీని మీద బైండ్ అయితే ఇది బయటికి వెళ్ళిపోయింది అదే చెప్పిన మెకానిజంలో వచ్చేటువంటిది ఫినైల్ ఫినైల్ ఎలైల్ ఎలైలీ సార్ ఎలైల్ అంటే ఏం సార్ ఫినైల్ సోడియం ఫినాక్సైడ్ ఇది ఎలైల్ ఎలైల్ అంటే ఇది ఎస్పీ టూ కార్బన్ సార్ ఇదేంటి సార్ ఎస్పీ టూ కార్బన్ ఇదేంటి సార్ ఎస్పీ త్రీ కార్బన్ ఎస్పీ టూ కి ఎస్పీ త్రీ అటాచ్ అయ్యి ఉంటే డబల్ బాండెడ్ కార్బన్ ఎస్పీ టూ ఎస్పీ టూ ఎస్పీ టూ కి ఎస్పీ త్రీ అటాచ్ అయి ఉంటే దాన్ని ఎలైలిక్ కార్బన్ అంటారు కార్బన్ ఎస్ విలియమ్స్ ఈథర్ సింటోసైస్ ఒక్కసారి ఈథర్ ని ఫాస్ట్ గా ఏం జరిగింది అనేది ఈథర్ ని చెక్ చేద్దాం మనం సార్ ఈథర్ లో ఏమైంది సార్ ఒక్కసారి వన్ మినిట్ రివిజన్ వెల్కమ్ టు ఈథర్ ఈథర్లో ఆర్ ఉంటుంది ఆల్కైల్ గ్రూప్ మిథైల్ ఈథైల్ మధ్యలో ఆక్సిజన్ బాండ్ ఉంటుంది ఈ ఈథర్ ని ఆల్కహాల్ నుంచి ప్రిపేర్ చేయొచ్చు ఈథైల్ ఆల్కహాల్ తీసుకొని హై టెంపరేచర్ దగ్గర ఈథీన్ వన్ మోల్ ఈథైల్ ఆల్కహాల్ లో టెంపరేచర్ దగ్గర టూ మోల్స్ ఈథర్ ఓన్లీ ప్రైమరీ ఆల్కహాల్ కాన్సంట్రేటెడ్ మీకు ఇక్కడ చెప్పా ప్రైమరీ ఆల్కహాల్ హెచ్ ప్లస్ తో కలిపి హీట్ చేస్తే ఈథర్ ఫామ్ అయింది విలియమ్సన్ ఈథర్ సింథసిస్ లో ఆల్కైల్ హాలైడ్ సోడియం ఆల్కాక్సైడ్ ఆల్కైల్ హ్యాలైడ్ సోడియం ఆల్కాక్సైడ్ స్మాల్ గ్రూప్ బల్క్ గ్రూప్ ఉండాలి కండిషన్ ఒకవేళ ఆల్కైల్ హ్యాలైడ్ బల్క్ ఉంటే ఆల్కైన్ ఫామ్ అయింది ఎస్ దాని తర్వాత ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ హెచ్ఐతో రియాక్షన్ హెచ్ఐతో టెర్షరీ హెచ్ఐతో టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ కానీ స్టెబిలైజ్డ్ ఉంటే మైనస్ దానికి అటాక్ అయింది ఓకే ప్రైమరీ సెకండరీ ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే ఒకవేళ మైనస్ అటాక్ లెస్ సైడ్ యాడ్ అయింది ఐమైనేస్ అటాక్ దీన్ని మాత్రం బెంజిన్ లో ఉన్న ఆక్సిజన్ ని ఎవడు విడదీయలేడు ఎవడి వల్ల కాదు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాంజుగేషన్ లో ఉంది దాన్ని డిస్టర్బ్ చేయలేవు ఓకే ఇక్కడ హెచ్బిఆర్ ఫామ్ అయింది ఆల్కిన్ పార్ట్ కూడా ఉంది బీఆర్ యాడ్ అయింది ఆహా ఎక్సలెంట్ వెల్కమ్ టు ఫినోల్స్ ఫినోల్స్ ఈతర్ అర్థమైందా మీకు ఎస్ అని చెప్తే నెక్స్ట్ వేరే దానికి వెళ్తా నేను అచీవర్ నేను అదే పెడతా ఓకే బ్యాక్గ్రౌండ్ నోట్స్ పెట్టండి అదే పెడతా నాన్నా ఇది అర్థమైందా ఈతర్ ఐపో చేసా నెక్స్ట్ వేరే దానికి వెళ్ళిపోదాం ఫాస్ట్గా మనం ఫినోల్స్కి వెళ్ళిపోదాం క్లియరా ఈతర్ క్లియరా ఆల్కహాల్ నుంచి దాని తర్వాత ఆల్కైల్ హ్యాలైన్ నుంచి ప్రిపేర్ చేశాం దాని తర్వాత నెక్స్ట్ హెచ్ఐతో రియాక్షన్ ఉంది ఓకే నాన్నా వెల్కమ్ టు ఫినోల్స్ ఏం సార్ ఈ ఫినోల్ ఏంటిదో ఒక్కసారి చూద్దాం ఈ ఫినోల్ ఏంటంటే ఈ బెంజిన్ మీద ఓహెచ్ ఉంటే థ్యాంక్ యూ నారా థ్యాంక్ యూ బెంజిన్ మీద ఓహెచ్ ఉంటే ఫినోల్ అంటాం ఇది బెంజినే కష్టం సార్ దాని మీద ఓహెచ్ మా మా ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉంటారు కొన్ని సార్ ఇదే కష్టం దీని మీద ఓహెచ్ ఉంటే ఎట్లా సార్ బెంజీన్ మీద డేంజరస్ గ్రూప్ ఈ గ్రూప్ వల్లనే ఇవన్నీ మనకి రియాక్షన్స్ బెంజీన్ మీద ఈ గ్రూప్ ఉంటే ఓహెచ్ ఉంటే అది ఫినోల్ పాత కాలంలో ఇట్లా కూడా రాసేటోళ్ళు పిహెచ్ ఓహెచ్ అని ఇది ఫినైల్ రింగ్ ఓహెచ్ పాత కాలంలో దీన్ని కార్బోలిక్ యాసిడ్ అని కూడా అనేటోళ్ళు ఫినోల్కి ఇంకొక నేమ్ కార్బోలిక్ యాసిడ్ కార్బోలిక్ యాసిడ్ ఇప్పుడు ఈ ఫినోల్ని చూద్దాం ఈ ఫినోల్ని చూద్దాం ఫస్ట్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఫాస్ట్ మంచి నీట్గా అర్థమైద్ది క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయొచ్చు మంచిగా చేయొచ్చు షార్ట్ కట్ ఏ ఉంటుంది ఒక్కసారి మీకు రివ్యూ చూపెడదాం ఎలా ఉండబోతుంది ఒక్కసారి ఎలా ఉండబోతుంది లెసన్ అనేది ఒక్కసారి మీకు చూపెడదాం అన్ని షార్ట్కట్లో క్వశ్చన్స్ కూడా ఉన్నాయి మొత్తం నీట్గా అర్థమైపోయింది ఓకే రైట్ స్టార్ట్ డెడ్ షాట్ గేమింగ్ థ్యాంక్ యూ నాన్న కార్బాక్సిలిక్ యాసిడ్ కాదు కార్బోలిక్ యాసిడ్ కార్బాక్సిలిక్ యాసిడ్ కాదు కార్బోలిక్ నేను ఈ ఫినోల్ని తయారు చేయాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నా ఈ ప్రయత్నంలోనే ఫస్ట్ క్లోరోబెంజిన్ తీసుకున్నా ఈ క్లోరోబెంజిన్ మాట్లాడుతుంది చూద్దాం ఒకసారి క్లోరోబెంజిన్ క్లోరోబెంగిన్ ఏమంటుందండి ఇక్కడ క్లోరిన్ మీద త్రీ లోన్ పేర్స్ ఉంటాయి త్రీ లోన్ పేర్స్ సిఎల్ ఇక్కడ షార్ట్కెట్లు ఇక్కడ పక్కన రాస్తున్నా ఫిక్స్ ఫిక్స్ అంటే ఎవరికి చెప్పొద్దు మనం సిఎల్ మైనస్ ఫామ్ లో ఉంటుంది సిఎల్ మైనస్ అంటే ఏం తెలుసా న్యూక్లియోఫైల్ న్యూక్లియోఫైల్ ఈడ ఓహెచ్ ఏమంటుంది తెలుసా ఓహెచ్ మైనస్ ఇది కూడా న్యూక్లియోఫైల్ ఇది కూడా న్యూక్లియోఫైల్ లో ఈ క్లోరోబెంజిన్ దీన్ని డౌస్ ప్రాసెస్ అంటాం ఇది డౌస్ ప్రాసెస్ క్లోరోబెంజిన్ నుంచి ఫినోల్ తయారు చేయాలంటే క్లోరోబెంజిన్ నుంచి ఫినోల్ తయారు చేయాలంటే ఈ క్లోరోల్ బయటికి వెళ్ళిపోతే ఓహెచ్ మైనస్ రావాలి క్లోరోబెంజిన్కి ఎన్ని ఓహెచ్ కలిపిన ఇది కలిపిన రియేజెంట్ ఇది ఇది నేను కలిపే రియేజెంట్ ఈ క్లోరో కి ఈ రియేజెంట్ కలిపినప్పుడు సిఎల్ మైనస్ పోయి ఓహెచ్ రావాలి జనరల్ గా కానీ సిఎల్ బోన్ అంటే సింగిల్ లోన్ పేర్ డబల్ సింగిల్ లోన్ పేర్ కాంజుగేషన్ లో ఉన్న ఎక్కడికి పోయేది బరాబర్ ఎన్ని నుంచి కదలంటుంది క్లోరిన్ ఎందుకో డబల్ సింగిల్ లోన్ పేర్ కాంజుగేషన్ లో ఉన్నా నేను బాండ్ తీసుకోని బోను బెంజిన్ తోనే ఉంటా అని ఏడుస్తుంది అప్పుడు డౌస్ లో సైంటిస్ట్ ఏం చేసింది తెలుసా సిక్స్ ట్వంటీ త్రీ కెల్విన్ త్రీ హండ్రెడ్ ఆ టెంపరేచర్ యూజ్ చేస్తే ఎవడైనా పోవాల్సిందే ఆ నువ్వు ఇలా సిఎల్ మైనస్ బోయ్ ఓహెచ్ మైనస్ రావాలి కదా న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అంటారు దీన్ని ఒక న్యూక్లియో ఫైల్ వేరొక న్యూక్లియో ఫైల్ సబ్స్టిట్యూట్ కావాలి అయితే ఇక్కడ ఈ సిఎల్ మైనస్ బోయ్ ఓహెచ్ మైనస్ వచ్చే దాంట్లో ఈ సిఎల్ మైనస్ బయటికి బోన్ అంటుంది పోన్ అన్నప్పుడు ఏం చేస్తాం టెంపరేచర్ అప్లై చేసా ఎగ్జామ్ లో అడిగింది ప్రీవియస్ మెయిన్స్ లో సిక్స్ ట్వంటీ త్రీ కెల్విన్ త్రీ హండ్రెడ్ అట్మాస్ఫియర్ ప్రెజర్ యూజ్ చేస్తే అప్పుడు బయటికి వెళ్ళిపోయింది బాయ్ బాయ్ ఫ్రెండ్స్ సిఎల్ బయటికి వెళ్ళిపోతున్న ఓహెచ్ వచ్చి యాడ్ అయింది ఫినోల్ ఫామ్ అయింది నేను చెప్పే పాయింట్ క్లోరోజిన్ టు ఫినోల్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఒక న్యూక్లియో ఫైల్ పోయి ఇంకొక న్యూక్లియో ఫైల్ ఫామ్ అయ్యేటువంటి కార్యక్రమం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడ ఒక క్లోరోబింజిన్ ఒక సిఎల్ పోయి ఇంకొక ఓహెచ్ వస్తుంది న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జనరల్ గా పోదు ఇది ఎందుకు పోదు అంటే సార్ ఎందుకు పోదు సార్ డౌట్ పిల్లలు అడుగుతారు పోదు ఎందుకు పోదు అంటే లో ఉంది కాబట్టి బయటికి పోదు ఎప్పుడైతే టెంపరేచర్ ప్రెజర్ అప్లై చేస్తావో అప్పుడు బయటికి వెళ్ళిపోతుంది న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఇక్కడ మైడియర్స్ స్టూడెంట్ ఇక్కడ క్యాచ్ చేయాలి మీరు ఏంటంటే ఇక్కడ క్యాచ్ చేయాల్సినటువంటి అవసరం ఏముందంటే అదే ఒకవేళ ఇది గ్రూప్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అంటారు దీన్ని అంటే క్లోరిన్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్లను తినేస్తుంది తినేస్తే కాన్జుగేషన్ దెబ్బతింటది కదా సార్ ఇక్కడనేమో క్లోరిన్ ఉంది సార్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఉంది సార్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ ఇక్కడ క్లోరిన్స్ ఉన్నాయి కాంజుగేషన్ ఉంది సార్ ఏముంది సార్ క్లోరిన్ తో పాటు ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఉంది ఈ ఎలక్ట్రాన్స్ అన్నిటిని తినేయడం వల్ల కాంజుగేషన్ డిస్టర్బ్ అయింది కాబట్టి టెంపరేచర్ తక్కువ టెంపరేచర్ దగ్గరనే బయటికి వెళ్ళిపోతుంది మీరు క్యాచ్ చేశారా విత్ డ్రాయింగ్ గ్రూప్ లేనప్పుడు సిక్స్ ట్వంటీ త్రీ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఉంటే కాంజుగేషన్ని డిస్టర్బ్ చేస్తుంది తక్కువ టెంపరేచర్ దగ్గరనే బయటికి పోయిద్ది ఏం లేదు ఇక్కడ మళ్ళా ఫినోల్ ఏ వస్తుంది మీరు క్యాచ్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఒకసారి క్యాచ్ చేస్తే మీరు చూడండి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఆర్దో దగ్గర నుంచి ఇక్కడ ఇది ఆర్దో ఇది కూడా ఆర్దో పొజిషన్ ఇది వచ్చేసి పారా పొజిషన్ ఆర్దో అండ్ పారా రెండు గ్రూప్స్ విత్యింగ్ రెండు విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఇచ్చినప్పుడు ఇవేంటి తెలుసా విత్ డ్రాయింగ్ గ్రూప్ అంటే ఎలక్ట్రాన్ మొత్తం విత్డ్రా చేసుకుంటాయి ఎలక్ట్రాన్ ని మొత్తం తినేస్తాయి ఎలక్ట్రాన్ ని మొత్తం విత్డ్రా చేసుకోవడం వల్ల కాంజుగేషన్ డిస్టర్బ్ అయిపోయి కాంజుగేషన్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది ఇక్కడ కామ్యునికేషన్ డిస్టర్బ్ అయిపోయి ఈజీగా సీఎల్తారు చూసారా ఇక్కడ త్రీ సిక్స్టీ ఎయిట్ కెల్విన్కే బయటికి పోయింది త్రీ సిక్స్టీ ఎయిట్ కెల్విన్కే బయటికి వెళ్ళిపోయినది ఆహా డౌట్స్ ఏం చేసింది తెలుసా ఇదే ప్లాన్ అనుకొని ఎలక్ట్రాన్ డ్రాయింగ్ గ్రూప్స్ ఆర్దో దగ్గర టారా దగ్గర ఎలక్ట్రాన్ డ్రాయింగ్ గ్రూప్ ఇంకొక ఆర్దో దగ్గర ఎలక్ట్రాన్ విథ్రాయింగ్ గ్రూప్స్ ఉంచిండు త్రీ ఎలక్ట్రాన్ డ్రాయింగ్ గ్రూప్స్ ఉంచినప్పుడు జస్ట్ వామ్ చేసిన జస్ట్ హీట్ చేసిన చాలు టెంపరేచర్ కూడా అవసరం లేదు జస్ట్ హీట్ చేస్తే సిఎల్ బొయ్యి ఓహెచ్ వస్తుంది దీన్ని బట్టి నాకు అర్థమైనటువంటి వివరణ ఏంటంటే దీన్ని బట్టి నాకు జనరల్గా ఇక్కడ క్లోరోబెంజీన్ న్యూక్లియోఫిలిక్ సబ్స్ట్యూషన్ ఎన్ని తో ఉట్టిగానే జరగదు ఏవి ఉట్టిగా రావు కాబట్టి టెంపరేచర్ అప్లై చేశాం సిక్స్ ట్వంటీ త్రీ కెల్విన్ ఎందుకని బయటికి పోస్తారనేది మెసేజ్ చేయండి మీరు ఎందుకని ఇది ఉట్టిగా బయటికి పోదు సిక్స్ ట్వంటీ త్రీ కెల్విన్ హీట్ చేస్తే పోయింది అదే విత్డ్రాయింగ్ గ్రూప్ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్స్ మొత్తం విత్డ్రా చేయడం వల్ల డబల్ సింగిల్ లోన్ పేరు కాంజుగేషన్ డిస్టర్బ్ అయిపోయి ఈజీగా బయటికి పోయింది టెంపరేచర్ ఫోర్ ఫార్టీ త్రీ కెల్విన్ ఇక్కడ ఇక్కడైతే ఇంకా రెండు విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉంటే రెండు విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నప్పుడు ఇంకా బాగా ఫాస్ట్ గా రియాక్షన్ జరుగుతుంది మూడు డ్రాయింగ్ గ్రూప్స్ ఉంటే ఇంకా బాగా జరుగుతుంది సంజనా వెరీ గుడ్ జైరెంట్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు ఈ మొత్తం వివరణ మీద ఆర్డర్ ఆఫ్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ వేట్ లో బాగా తొందరగా ఏబిసిడీలలో ఏబిసిడీలలో దేంట్లో బాగా న్యూక్లియోఫిలిక్ సబ్స్ట్యూషన్ జరుగుతుంది ఏబిసిడీలలో న్యూక్లియోఫిలిక్ సబ్స్ట్యూషన్ దేంట్లో బాగా జరుగుతుంది నాకు ఆన్సర్ చేయండి నేను వేరే స్లైడ్ వెళ్ళిపోతున్నా ఏబిసిడీలలో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ సెకండ్ ప్రిపరేషన్ మెథడ్ సెకండ్ ప్రిపరేషన్ మెథడ్ ఈ బెంజినికి పెట్టేద్దాం దేంట్లో బాగా జరుగుతుంది అనే మెసేజ్ చేశారు అందరు చాలా మంది చాలా మంది ఆన్సర్ చేశారు వెరీ గుడ్ దేంట్లో సబ్స్టిట్యూషన్ దేంట్లో బాగా అంటే వెరీ గుడ్ డి సి బిఏ న్యూక్లియోఫిలిక్ సబ్స్ట్యూషన్ డి లో బాగా జరిగింది అంటే ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాసుకోవచ్చు ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఇంక్రీజెస్ న్యూక్లియోఫిలిక్ సబ్స్ట్యూషన్ రియాక్షన్స్ ఇంక్రీజెస్ వెరీ గుడ్ బెంజిన్కి ఓలియం హెచ్ టూ ఎస్ టూ ఓ సెవెన్ ఆర్ హెచ్ టూ ఎస్ ఓ ఫోర్ ఇవి కానీ ఓలియం గానీ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇది పెద్దగా లో ఇచ్చిండు ఎప్పుడు క్వశ్చన్ అడగలే కానీ మనం రాసుకోవాలి ఎన్సిఆర్టీ మొత్తం చదవాలి బెంజీనికి బెంజినికి ఇది యాడ్ చేస్తే బెంజిన్కి హెచ్ టూ ఓ ఫోర్ యాడ్ చేస్తే ఫస్ట్ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ వస్తుంది ఫస్ట్ ఫస్ట్ రావడం రావడం ఇది వస్తుంది బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ అది వచ్చిన తర్వాత ఎన్ఏఓహెచ్ హెచ్ ప్లస్ యాడ్ చేస్తే ఫైనల్ గా ఫినోల్ వస్తుంది ఇది ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది బెంజినికి హెచ్ టూ హెచ్ టూ ఓ సెవెన్ యాడ్ చేస్తే బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ దాని తర్వాత ఎన్ఏఓహెచ్ యాడ్ చేస్తే సేమ్ మళ్ళీ ఓహెచ్ ఫినోల్ ఫామ్ అవుతుంది బెంజినికి మొత్తం అలగలగ్గా వేరువేరుగా ఈ రియేజెంట్స్ వాడినప్పుడు ఫినోల్ ఫామ్ అవుతుంది ఇక్కడ బెంజిన్ కి హెచ్ టూ ఎస్ టూ ఓ సెవెన్ ఆర్ హెచ్ ప్లస్ యాడ్ చేస్తే ఈ రియేజెంట్స్ బెంజిన్ ఫస్ట్ బెంజిన్ కి హెచ్ టూ ఎస్ ఓ యాడ్ చేస్తే బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ దాని తర్వాత ఫినోల్ ఫామ్ అయింది చూసుకోండి అంతవరకు ఇది పెద్దగా లో ఎప్పుడు రాలేదు అందుకనే లైట్ చెప్పాను ఎనిలిన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమైతే ఇంపార్టెంటో దాన్ని ఫోకస్ చేయాలి మనం ఎనిలి సార్ అంటే ఏం సార్ ఇది ఎనిలిన్ ఎనిలి ఫస్ట్ ఈ రియేజెంట్ వాడితే హెచ్సిఎల్ అంటే ఏం తెలుసా సోడియం నైట్రైట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎనిలిన్ అంటే బెంజిన్ మీద ఎన్హెచ్ టూ ఉంటుంది బెంజిన్ మీద ఎనహెచ్ టూ ఉంటే ఎనిలిన్ అంటాం ఎనిలిన్కి ఎన్ఏఎన్ఓ టూ హెచ్సిఎల్ వాడితే ఎనిలికి ఇది వాడితే ఈ గ్రూప్ పొయ్యి ఈ గ్రూప్ మొత్తం పొయ్యి బెంజిన్ మీద ఎన్ టూ ప్లస్ సిఎల్ మైనస్ ఫామ్ అయి కొత్త గ్రూప్ వస్తుంది దీన్ని బెంజిన్ డయజోనియం క్లోరైడ్ అంటాం ెంజిన్ డయజోనియం క్లోరైడ్ అని పిలుస్తారు ఈ ఎనిలి ఇక్కడ ఉండేటువంటి ఈ ఎనిలిన్లో అంటే మొత్తం మీద నేనేం రాస్తానంటే ఎన్హెచ్ టూ గ్రూపు ఈ ఎన్ఏఎన్ఓ ప్లస్ హెచ్సిఎల్ వలన ఎన్ టూ ప్లస్ సిఎల్ మైనస్గా కన్వర్ట్ అవుతుంది ఎన్ టూ ప్లస్ ఈ గ్రూప్ మొత్తం ఈ గ్రూప్ అనేటువంటిది ఎన్ఏఎన్ఓ టూ హెచ్సిఎల్ వల్ల ఈ గ్రూప్ గా కనవర్ట్ అయింది బెంజిన్ మీద ఉండేటువంటి ఎన్హెచ్ టూ ఎన్ఏఎన్ఓ టూ హెచ్సిఎల్ వల్ల ఈ ఎన్హెచ్ టూ గ్రూప్ అసలు చాలా రియాక్షన్ వస్తుంది ఎన్హెచ్ టూ గ్రూప్ హెచ్సిఎల్ వల్ల ఎన్ టూ ప్లస్ సిఎల్ మైనస్ గా కనవర్ట్ అయింది దాన్ని జస్ట్ జస్ట్ వామ్ హెచ్ టూ వాటర్ తో కలిపి హీట్ చేసి తర్వాత డైల్యూట్ ప్లస్ యాడ్ చేస్తే డైల్యూట్ ఎక్స్ ప్లస్ డైల్యూట్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు డైల్యూట్ యాసిడ్ యాడ్ చేస్తే డైరెక్ట్ గా ఫినోల్ ఫామ్ అవుతుంది మరొకసారి ఎనిలిన్ లో ఎన్ హెచ్ టూ హెచ్సిఎల్ వల్ల పెట్టేస్తా సూర్య హెచ్సిఎల్ యాడ్ చేస్తే ఎన్ టూ ప్లస్ సిఎల్ మైనస్ గా కన్వర్ట్ అయింది బెంజిన్ డైజోనియం క్లోరైడ్ జస్ట్ వామ్ చేస్తే వాటర్ తో ఫినోల్ గా కన్వర్ట్ అయిపోతుంది ఎనదర్ ఫైవ్ స్టార్ ఇది చాక్లెట్ కాదు ఇది ఫైవ్ స్టార్ కోసం ఎప్పుడు లో అడిగేది ప్రిపరేషన్స్ అయిపోయినాయి నెక్స్ట్ కెమికల్ ఏ ఫ్రమ్ క్యూమిన్ ఏం సార్ క్యూమిన్ ఏం సార్ ఒక్కసారి చెక్ చేద్దాం ఇది బెంజిన్ ఇది బెంజిన్ ఫినోల్ రాయాలంటే బెంజినేగా తీసుకోవాల్సింది భయం అవుతుంది సార్ అరే ఆ ఫినోల్లో బెంజిన్ పైన ఓహెచ్ ఉంటుంది కాబట్టి బెంజిన్ నుంచే తయారు చేసేది ఇది యాడ్ చేస్తే బెంజినికి యాడ్ చేస్తే ఈ ఏఎల్ ఏఎల్సిఎల్ త్రీ ఈ సిఎల్తో కలిసి ఏఎల్ ఏఎల్సిఎల్ ఫోర్ మైనస్గా బైడీ పోయిద్ది ఏఎల్ ఏఎల్సిఎల్ త్రీ ఈ సిఎల్తో కలిసి ఏఎల్ ఏఎల్సిఎల్ ఫోర్గా బైటి పోయిద్ది అప్పుడు ఏమొస్తుందంటే సిహెచ్ త్రీ సిహెచ్ టూ సిహెచ్ టూ ప్లస్ ప్రైమరీ కార్బో కేటయా ఫామ్ అయిద్ది ఇది ఏంటి సార్ ఇది ప్రైమరీ కార్బో కేటయ ఇక్కడ ఉండే సిఎల్ ఈ ఏఎల్ సిఎల్ త్రీతో కలిసి ఇది ఏంటి సార్ రియేజెంట్ ఇదేంటి సార్ రియేజెంట్ ఉండే ఏఎల్ సిఎల్ త్రీ సిఎల్ తో కలిసి ఏఎల్ సిఎల్ ఫోర్ మైనస్ గా బయటికి పోయి సిహెచ్ త్రీ సిహెచ్ టూ సిహెచ్ టూ ప్లస్ ప్రైమరీ కార్బోక్యాటయాన్ ఫామ్ అయింది ఈ ప్రైమరీ కార్బోక్యాటయాన్ కంటే సెకండరీ కార్బోక్యాటయాన్ మోర్ స్టేబుల్ కనుక మోర్ స్టేబుల్ గా ఏమవుతుందంటే ఇక్కడ హైడ్రోజన్ హైడ్రోజన్ హైడ్రైడ్ షిఫ్ట్ జరిగి దానికి చెప్పుకున్నాం ఇంతకుముందు హైడ్రైడ్ షిఫ్ట్ హెచ్ మైనస్ షిఫ్ట్ హైడ్రైడ్ షిఫ్ట్ జరుగుతుంది హైడ్రైడ్ షిఫ్ట్ జరిగి సిహెచ్ త్రీ సిహెచ్ ప్లస్ సిహెచ్ త్రీ సెకండరీ కార్బోక్యాటయాన్ ఫామ్ అవుతుంది ఏమైంది సార్ బెంజినికి ఇక్కడ ఏఎల్ సిఎల్ త్రీ సిఎల్ ఏఎల్ సిఎల్ ఫోర్ మైనస్ బయటకు వెళ్ళిపోయి సిహెచ్ త్రీ సిహెచ్ సిహెచ్ టూ ప్లస్ ప్రైమరీ కార్బోక్యాటయాన్ హైడ్రైడ్ షిఫ్ట్ జరిగి మోర్ స్టేబుల్ కార్బోక్యాటయాన్ ఫామ్ అయ్యి బెంజిన్ మీదికి అది వెళ్ళి అక్కడికి ఏ ప్రోడక్ట్ ఇది వస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ కార్బోక్యాటయాన్ సిహెచ్ రాసా చూసుకోండి సిహెచ్ త్రీ చాలా మంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు సిహెచ్ త్రీ ఆర్ దీన్నే ఎగ్జామ్లలో ఇట్లు ఇచ్చేసరికల్లా చాలా భయపడిపోతారు ఇది ఏంటంటే ప్రొఫైల్ బెంజీన్ ఇది ఐసో ప్రొఫైల్ గ్రూప్ ఐసో ప్రొఫైల్ బెంజీన్ ఇది ప్రొఫైల్ బెంజీన్ ఆర్ ఆల్సో కాల్ యాజ్ క్యూమిన్ ఆర్ ఆల్సో కాల్ యాజ్ క్యూమిన్ చాలా ఇంపార్టెంట్ ఇది బెంజిన్ కి సిహెచ్ త్రీ సిహెచ్ టూ సిఎల్ ఏఎల్ సిఎల్ ఫోర్ మైనస్ ఫావ్ ప్రైమరీ కార్బోక్యాటయాన్ హైడ్రేట్ షిఫ్ట్ వల్ల సెకండరీ కార్బోక్యాటయాన్ వచ్చి ఈ సెకండరీ కార్బోక్యాటయాన్ బెంజిన్ లో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరిగింది బెంజిన్ లో ఉన్న ఒక హైడ్రోజన్ బయటికి పోయి బెంజిన్ లో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరిగింది ప్రీవియస్ క్లాస్ లో చెప్పిన బెంజిన్ పైన ఉన్న ఒక హెచ్ ప్లస్ బయటికి పోయి బెంజిన్ లో ఆరు కార్బన్ల దగ్గర ఆరు హైడ్రోజన్స్ ఉంటాయి ఒక హెచ్ ప్లస్ బయటికి వెళ్ళిపోయి ఈ ప్రొఫైల్ బెంజిన్ క్యూమిన్ ఇక్కడ యాడ్ అవుతుంది దాని తర్వాత ఓటు యూవి లైట్ ఓటు ఎయిర్ నుంచి వస్తుంది ఇప్పుడు ఆక్సిజన్ని దీనికి యాడ్ చేసినప్పుడు బి ఏం వస్తుంది అంటే ఇట్లా వస్తుంది మీరు గమనించాలి ఇది క్యాడ్ చేయాల్సిన అవసరం ఉంది ఏం జరిగిందో చూసుకోండి జాగ్రత్తగా కార్బన్ కి ఒక సిహెచ్ త్రీ పైన రాసిండు ఇంకొక సిహెచ్ త్రీ ఇట్లా సిండు కార్బన్ కి హైడ్రోజన్ కి మధ్యలో రెండు ఆక్సిజన్లు చేరతాయి ఇది ఏంటంటే లింకేజ్ ఇది లింకేజ్ దీనిని క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ అంటారు హ్యూమిన్ హైడ్రో పెరాక్సైడ్ హ్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ ఇది అనేటువంటిది ఇంటర్మీడియట్ इधर चेसी इधर इंटरमीडिएट इधर इंटरमीडिएट क्यों मिला हाइड्रोपेरोक्साइड दानिक गुड़ जब दो क्यों मिला लिंकेज बेंजीन की मल्लक्षारी डाइसोप्रोपाइल बेंजीन आर क्यों मिल डाइसोप्रोपाइल बेंजीन लो చక CH3CCH3 ఆక్సిజన్ లు ఈ కార్బన్ కి హైడ్రోజన్ కి మధ్యలో జారతాయి కార్బన్ కి హైడ్రోజన్ కి ఇక్కడ జేయని క్యూమీన్ హైడ్రోపెరాక్సైడ్ దీన్ని యాసిడిఫికేషన్ చేస్తే దీన్ని యాసిడిఫికేషన్ చేస్తే ఏమ ఫామ్ అవుతుందంటే ఈ OH చిక్కర్ యాడ్ ఐ ఫినాల్ ఫినాల్ తో పాటు ఎస్ బెంజీన్ పైన OH ఫినాల్ తో పాటు మిగిలింది ఎసిటోన్ వస్తది సిహెచ్ త్రీ సిండ్ ఓ సిహెచ్ త్రీ ఎసిటోన్ ఫినోల్ తో పాటు ఎసిటోన్ వస్తుంది మళ్ళీ ఒకసారి బెంజిన్ పైన ఒక హైడ్రోజన్ ఉంటుంది ఈ బెంజిన్ కి ఈ రియేజెంట్ యాడ్ చేసినప్పుడు కార్బోక్యాటయా మెకానిజం ప్రొఫైల్ గ్రూప్ ఇక్కడ యాడ్ అయింది ఆల్సో కాల్ యాజ్ క్యూమిన్ క్యూమిన్ ఇన్ ఇన్స్ ఆఫ్ ఎయిర్ లో ఈ కార్బన్ కి హైడ్రోజన్ కి ఆక్సిజన్ పెరాక్సి లింకేజ్ చేరిద్ది ఆర్క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ దాన్ని ఎసిడిఫికేషన్ చేసినప్పుడు ఫినోల్ తో పాటు ఎసిటోన్ ఫామ్ అవుతుంది ఇది అవసరం లేదండి ఆహా ప్రిపరేషన్ నెక్స్ట్ బెంజిన్ ఏమవుతుంది బెంజిన్ ఇక్కడ చాలా బాధపడుతుంది బాధపడే చాలా వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ బెంజిన్ ఫీలింగ్ బెంజిన్ ఫీలింగ్ ఎలా ఉందంటే ఇక్కడ వెరీ హ్యాపీ ఏం సార్ వెరీ హ్యాపీ బెంజిన్ ఫీలింగ్ ఎందుకని సార్ వెరీ హ్యాపీ బెంజిన్ పైన ఓహెచ్ గ్రూప్ ఉంది ఈ గ్రూప్ ఏం చేస్తుందో చూద్దాం దీంతోనే ప్రాబ్లం మొత్తం బెంజిన్ పైన ఉండే ఓహెచ్ గ్రూప్ బెంజిన్ పైన ఓహెచ్ ఉంది ఆక్సిజన్ పైన టూ లోన్ పేర్స్ ఉన్నాయి ఆక్సిజన్ పైన ఈ గ్రూప్ చేసే కార్యక్రమం ఏందో ఒక్కసారి చూద్దాం ఓహెచ్ బెంజిన్ కి డైరెక్ట్ అటాచ్ ఉన్న ఫస్ట్ ఐటమ్ లోన్ పేరు ఉంటే దాన్ని ప్లస్ఎం గ్రూప్ అంటారు అంటే ప్లస్ఎం గ్రూప్ అంటే ఎలక్ట్రాన్ డోనేటింగ్ గ్రూప్ ప్లస్ఎం గ్రూప్ దట్ మీన్స్ ఎలక్ట్రాన్ డోనేటింగ్ గ్రూప్ సార్ బెంజిన్ పైన ఇప్పుడు మనం చెక్ చేసేది ఈ గ్రూప్ గురించి ఈ ఓహెచ్ గ్రూప్ ఏం చేస్తుంది అనేటువంటిది ఇది బెంజిన్ పైన ఓహెచ్ గ్రూప్ ప్లస్ఎం గ్రూప్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఎలక్ట్రాన్ ని రింగ్ కు డొనేట్ చేస్తుంది ఎస్ ఇగో ఎలక్ట్రాన్ ఇక్కడ రింగ్ కు డొనేట్ చేస్తుంది రింగ్ కి ఎలక్ట్రాన్ ని డొనేట్ చేస్తుంది ఇక్కడ డొనేట్ చేస్తుంది ఇది లోన్ పే రీడ్ షిఫ్ట్ అయితే బాండ్ అయింది లోన్ పే రీడ్ షిఫ్ట్ అయితే బాండ్ అవుతుంది ఇక్కడ ఎస్ ఇది షిఫ్ట్ అయితే బాండ్ అయింది అప్పుడు కార్బన్ సరౌండింగ్ ఎక్సెస్ బాండ్స్ అయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అయితే అందుకనే ఈ పై బాండ్ బయటకు వస్తుంది పై బాండ్ బయటికి వస్తే నెగిటివ్ అయిద్ది నెగిటివ్ లోపడిపోతే బాండ్ అయిద్ది బాండ్ బయటికి వస్తే నెగిటివ్ నెగిటివ్ లోపడిపోతే బాండ్ బాండ్ బయటికి వస్తే నెగిటివ్ నెగిటివ్ పోతే బాండ్ ఏమర్థమైంది సార్ ఏం ఎందుకు చెప్తారంటే ఆ ఓకే ఓకే నాన్న షైని ఏమవుతుందంటే ఒకటే సింగిల్ పాయింట్ బెంజిన్ మీద ఉండే ఓహెచ్ గ్రూప్ ప్లెస్ఎం గ్రూప్ దీనివల్ల బెంజిన్ కి ఉపయోగం ఉంది దీని వల్ల బెంజిన్ కి యూజ్ ఉంది ఈ గ్రూప్ వల్ల బెంజిన్ లో ఆర్దో అండ్ పారా దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది సార్ బెంజిన్ పైన ఓహెచ్ గ్రూప్ ఉంది కదా సార్ దాని వల్ల బెంజిన్ కి ఏమైనా ఉపయోగం ఉందా ఎస్ దాని వల్ల బెంజిన్ పైన ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కడ పెరుగుతుంది సార్ ఆర్థో అండ్ పారా పొజిషన్ లో పెరుగుతుంది ఆర్థో అండ్ పారా పొజిషన్ లో ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది అంటే ఎలక్ట్రోఫైల్ ఒక కొత్తగా ఈ ఎలక్ట్రోఫైల్ వస్తుంది ఎక్కడి నుంచో ఆకాశం నుంచి ఈ ఎలక్ట్రోఫైల్ ఎక్కడ యాడ్ అయింది ఎలక్ట్రోఫైల్ అంటే పాజిటివ్ చార్జ్ ఎక్కడ యాడ్ అయింది ఆర్దో అండ్ పారా గ్రూపులలో యాడ్ అవుతుంది సింగిల్ స్టేట్మెంట్ సింగిల్ స్టేట్మెంట్ ఓహెచ్ గ్రూప్ ఈస్ ఆర్దో అండ్ పారా డైరెక్టింగ్ గ్రూప్ ఎస్ ఆర్ నో ఓహెచ్ గ్రూప్ వల్ల బెంజిన్ కి ఉపయోగం ఉంది ఆ బెంజిన్ కు ఉండే ఉపయోగం ఏంటంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది ఆర్ధో అండ్ పారా దగ్గర అంటే వచ్చే ఎలక్ట్రోఫైల్ ఎక్కడ యాడ్ అయితే అంటే అండ్ పారా దగ్గర యాడ్ అవుతుంది ఎస్ అయితే చూద్దాం ఇక్కడ ఎస్ ఇది ఫినోల్ ఫినోల్ फिनाल की डाइल्यूट HNO3 आने रिएजेंट गल्पा डाइल्यूट HNO3 आने रिएजेंट దీని వల్ల प्रोड्यूस అయ్యే ఎలక్ట్రోఫైల్ NO2+ దాని వల్ల प्रोड्यूस అయ్యే ఎలక్ట్రోఫైల్ NO2+ దాని స్ట్రక్చర్ ఇట్లా కూడా రాసుకోవచ్చు N డబుల్ బాండ్ O- + ఇట్లా కూడా రాయొచ్చు NO2+ ని డైల్యూట్ హెచ్ఎన్ఓ త్రీ దాని నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఎలక్ట్రోఫైల్ ఎన్వో టూ ప్లస్ ఎన్వో టూ ప్లస్ ఇప్పుడు ఎక్కడెక్కడ యాడ్ అయిద్దో చెయ్యండి నేను చెప్పుకుంటూ పోతాను మా ఫ్రెండ్స్ ఎన్వో టూ ప్లస్ జయంత్ నాన్న ప్రాబ్లం ఏం లేదు ఎన్ఓ టూ ప్లస్ ఎక్కడెక్కడ యాడ్ అయింది నాకు ఒక్కసారి ఆన్సర్ చేయాలి ఎన్వో టూ ప్లస్ అనేటువంటిది ఎక్కడెక్కడ యాడ్ అవుతుంది ఐయూపీఎస్ ఐసోమేజ్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ ఓకే సెండ్ చేస్తా ఐ ఎలక్ట్రో ఫైల్ ఎక్కడెక్కడ యాడ్ అవుతుంది ఎగ్జాంపుల్ ప్లీజ్ ఎగ్జాంపుల్ ఆర్దో అండ్ పారా దగ్గర రెండు ఫైల్ ఆర్దో అండ్ పేరా వెరీ గుడ్ వెరీ గుడ్ ఆర్దో అండ్ పారా దగ్గర యాడ్ అయింది సార్ ఆర్దో అండ్ పారా దగ్గర యాడ్ అయింది ఎన్ ప్లస్ డబల్ బాండ్ ఓ ఓ మైనస్ ఆర్దో దగ్గర యాడ్ అయింది దీన్ని ఇట్లా కూడా రాయొచ్చు అండ్ పారా దగ్గర కూడా యాడ్ అవుతుంది ఇట్లా కూడా రాద్దాం ఆర్దో అండ్ పారా దగ్గర యాడ్ అయింది సార్ ఏది మేజర్ ప్రొడక్ట్ సార్ సార్ రెండు ప్రొడక్ట్స్ వస్తాయి ఆర్దో ప్రోడక్ట్ అండ్ పారా ప్రొడక్ట్ వస్తుంది ఏది మేజర్ ప్రొడక్ట్ అనేటువంటిది ఒకసారి చెక్ చేస్తే మేజర్ ప్రొడక్ట్ ఏంటనేటువంటిది ఒక్కసారి చెక్ చేద్దాం ఇక్కడ మోర్ ఎలక్ట్రో నెగిటివ్ ఐటమ్ ఇది మోర్ ఎలక్ట్రో నెగిటివ్ యాటమ్ మోర్ ఎలక్ట్రో నెగిటివ్ ఐటమ్ ఆక్సిజన్ ఇక్కడ హైడ్రోజన్ ఉంది ఈ రెండిటికి హెచ్ బాండింగ్ ఉంటుంది అది ఇంట్రామాలిక్యులార్ హెచ్ బాండింగ్ ఎంటరామాలిక్యులార్ హెచ్ బాండింగ్ ఇక్కడ హెచ్ బాండింగ్ ఉండడం వల్ల ఆర్దోనే మేజర్ ప్రోడక్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది ఏమేం ఫామ్ అయితే సార్ అంటే నైట్రోఫినోల్ ఆర్దో నైట్రోఫినోల్ ఫామ్ అవుతుంది ఆర్దో నైట్రోఫినోల్ సార్ మరి ఇక్కడ ఏం ఫామ్ అయింది సార్ ఇది పారానైట్రోఫినోల్ ఇది వచ్చేసి పారానైట్రోఫినోల్ పారానైట్రోఫినోల్ ఇది మైనర్ సార్ ఇక్కడ రెండు ప్రొడక్ట్స్ వచ్చినాయి సార్ ఎంత ఎక్సలెంట్ సార్ ఎలక్ట్రోఫైల్ ఆర్థో దగ్గర పారా దగ్గర యాడ్ అయింది పారా పారానైట్రోఫినోల్ ఫామ్ అయింది ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రో నెగిటివ్ హెచ్ బాండింగ్ వల్ల ఇంట్రామాలిక్యులర్ హెచ్ బాండింగ్ మేజర్ ప్రొడక్ట్ ఇక్కడ పారానైట్రోఫినోల్లో కూడా హెచ్ బాండింగ్ ఉంటుంది పారానైట్రోఫినోల్లో కూడా హెచ్ బాండింగ్ ఉంది ఉంటుంది అది ఇంటర్మాలిక్యులార్ హెచ్ బాండింగ్ ఇంటర్మాలిక్యులార్ హెచ్ బాండింగ్ హెచ్ బాండింగ్ అంటే మోర్ ఎలక్ట్రో నెగిటివ్ కి హైడ్రోజన్ కి మధ్య ఉండే అట్రాక్షన్స్ ఆ రెండిటి మధ్య ఉండే అట్రాక్షన్స్ ఎలక్ట్రో నెగిటివ్ ఐటమ్ ఇది హైడ్రోజన్ ఇది ఆ రెండింటి మధ్య ఉండే అట్రాక్షన్స్ అట్రాక్షన్స్ వల్ల స్టేబుల్ అయిపోతుంది మేజర్ ప్రొడక్ట్ అవుతుంది దీంట్లో ఇంటర్ మాలిక్యులర్ హెచ్ బాండింగ్ ఉంటుంది సార్ ఈ రెండిట్లలో ఈ రెండిట్లలో బాయిలింగ్ పాయింట్ దేనికి ఎక్కువ ఉంటుంది సార్ బాయిలింగ్ పాయింట్ పారానైట్రోఫినోల్ కి ఎక్కువ ఆర్దో కంటే సార్ దాని తర్వాత ఒలటైల్ నేచర్ వలటైల్ నేచర్ దేనికి ఎక్కువ ఉంటుందంటే వలటైల్ నేచర్ ఆర్దోకి ఎక్కువ ఉంటుంది అరే ఇంట్రామాలి ఇంటర్మాలిక్యులర్ హెచ్ బాండింగ్ అంటే మళ్ళొక్క సార్ ఇక్కడ ఇంటర్మాలిక్యులర్ హెచ్ బాండింగ్ అంటే ఇది నానా ఇంకో ఫినోల్ కదా ఇది ఇది ఎనవటువ్ ఉందిగా ఇక్కడ ఇక్కడ ఇంకో ఫినోల్ ఉంటుంది ఇట్లా ఇంకొక ఫినోల్ ఇది ఇక్కడ మామూలుగా మళ్ళీ ఎనవోటువ్ ఉంటుంది ఇది ఇంటర్ మాలిక్యులర్ ఇది ఏంటి సార్ ఇంటర్ ఇంటర్ అంటే రెండు మాలిక్యూల్ మధ్య ఫామ్ అయ్యేది మీరే ఇంటర్ అంటే ఇంటర్మీడియట్ ఇంటర్ అంటే రెండు మాలిక్యూల్ మధ్య ఇంట్రా అంటే ఒకే మాలిక్యూల్లో ఒకే మాలిక్యూల్లో హెచ్ బాండింగ్ ఇంట్రా బిట్వీన్ మాలిక్యూల్స్ రెండు మధ్య హెచ్ బాండింగ్ వచ్చేసి ఇంటర్ ఇది మాలిక్యులార్ వెయిట్ ఎక్కువ కాబట్టి బాయిలింగ్ పాయింట్ పారాకి ఎక్కువ ఆర్దోకి తక్కువ దీని మాలిక్యులార్ వెయిట్ తక్కువ కాబట్టి ఈజీగా ఎస్కేప్ అయింది వలటైల్ అంటే ఎస్కేపింగ్ వలటైల్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం తెలుసా పెట్రోల్ పెట్రోల్ ని చేతి మీద పోసుకుంటే ఎస్కేప్ అవుతుంది వేపర్ గా కన్వర్ట్ అయింది ఇది తక్కువ మాలిక్యులార్ వెయిట్ కాబట్టి ఒకే మాలిక్యూల్ కాబట్టి మాలిక్యులార్ వెయిట్ తక్కువ కాబట్టి ఆ వలటైల్ నేచర్ ఆర్ దోకు నేచర్ ఆర్దోకు బాయిలింగ్ పాయింట్ పారాక్ ఎక్కువ ఎందుకని బాయిలింగ్ పాయింట్ పారాక్ ఎక్కువ అంటే రెండు మాలిక్యూల్ మధ్య జరిగేటువంటి బాండింగ్ ఇంటర్ మాలిక్యులార్ హెచ్ బాండింగ్ బాయిలింగ్ పాయింట్ పారాక్ ఎక్కువ ఉంటుంది వలటైల్ నేచర్ ఎస్కేపింగ్ దీని మాలిక్యులర్ వెయిట్ తక్కువ ఒకే మాలిక్యూల్ లో జరిగింది కాబట్టి దానికి ఎక్కువ ఉంటుంది వచ్చేసరికల్లా కాన్సన్ట్రేటెడ్ హెచ్ఎన్ కాన్సన్ట్రేటెడ్ హెచ్ఎన్ ఓ త్రీలో కాన్సన్ట్రేటెడ్ హెచ్ఎన్ ఎలక్ట్రోఫైల్స్ అనేటువంటి ఆర్దో దగ్గర యాడ్ అవుతాయి పారా దగ్గర మొత్తం కాన్సన్ట్రేటెడ్ ఓ త్రీ వల్ల నెంబర్ ఆఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్స్ పెరుగుతాయి నెంబర్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ అంటే ఎక్కువ మొత్తంలో ఉంటుంది హెచ్ఎన్ఓ త్రీ కాన్సన్ట్రేటెడ్ మీన్స్ ఎక్సన్ ఓ త్రీ ఎక్కువ మొత్తంలో తీసుకుంటాం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్స్ ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి ఆర్థో అండ్ పారా దగ్గర అటాక్ అవుతుంది నేమ్ వచ్చేసి ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ పిక్రిక్ యాసిడ్ అబ్బో ఏం అర్థం కావట్లేదు సార్ హలో ఆల్కెన్ హలో ఎన్ క్లాస్ ప్లీజ్ చెప్తా ఇక్కడ డైల్యూట్ హెచ్ఎన్ఓ వల్ల ఎలక్ట్రోఫైల్ ఎన్ అయింది సార్ ఆర్థో అండ్ పారా ఏది మేజర్ ప్రొడక్ట్ సార్ ఆర్దో మేజర్ ప్రొడక్ట్ ఎందుకంటే హెచ్ బాండింగ్ మాలిక్యులర్ హెచ్ బాండింగ్ వల్ల పారా నైట్రోఫినోల్ ఇది రెండు మాలిక్యూల్ మధ్య ఉంటుంది కాబట్టి దీని బాయిలింగ్ పాయింట్ ఎక్కువ వలటైల్ నేచర్ ఆర్దో ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ త్రీ వల్ల ఎలక్ట్రోఫైల్ ఎక్కువ ఉంటాయి ఆ రెండు ఆర్థోల దగ్గర ఒక పారా దగ్గర ఎలక్ట్రోఫైల్ యాడ్ అవుతుంది దీని ఐపీఏసీ నేమ్ ఒకసారి చెక్ చేస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టూ కామా ఫోర్ కామా సిక్స్ ట్రై నైట్రోఫినోల్ నెక్స్ట్ వన్ ఎనదర్ రియాక్షన్ బిఆర్ టూ ఇన్ నాన్ పోలర్ ఏం సార్ ముందు ఏమైపోయింది నైట్రేషన్ అయిపోయింది ఇంత ముందు నైట్రేషన్ ఇప్పుడు ఏం చేస్తారు సార్ బ్రోమినేషన్ ఎస్ అంటే ఐనేజ్ కాదు పోలార్ అంటే వాటర్ వాటర్ ఐనేజ్ కదా హెచ్ ప్లస్ నాన్ పోలార్ లో పడేస్తే బీఆర్ టూ ఇన్ కార్బన్ డైసల్ఫైడ్ బిఆర్ టూ ఇన్ లో ఫోడేస్తే నాన్ పోలార్ లో పడేస్తే రెండు ఎలక్ట్రోఫైలు ఉంటాయి ఎలక్ట్రోఫైల్ బిఆర్ ప్లస్ వస్తుంది టూ ప్రొడక్ట్స్ వస్తాయి ఏమేమి వస్తాయి సార్ మాకేం సార్ భయం ఎలా రెండు యాడ్ అవుతాయి ఏంటంటే పారా పారాబ్రోమోఫినోల్ టూ ప్రొడక్ట్స్ వస్తాయి ఎందుకంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆర్దో అండ్ పారా దగ్గర ఉంది ఆర్దో బ్రోమోఫినోల్ బ్రోమోఫినోల్ అండ్ పారాబ్రోమోఫినోల్ టూ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి సార్ ఇస్ మేజర్ సార్ అంటే ఇక్కడ పారా మేజర్ మైడియర్ స్టూడెంట్ హెచ్ బాండింగ్ ఉండదు దీంట్లో హెచ్ బాండింగ్ ఉండదు ఇది మేజర్ ఇది మైనర్ సార్ దీంట్లో హెచ్ బాండింగ్ ఉంటుందా ఎస్ దీంట్లో మోర్ ఎలక్ట్రో నెగిటివ్ ఐటమ్ సార్ హెచ్ బాండింగ్ దేని దేంట్లో ఉంటుంది సార్ ఆక్సిజన్ కి నైట్రోజన్ కి ఫ్లోరిన్ కి దీంట్లో హెచ్ బాండింగ్ ఉండదు హెచ్ బాండింగ్ అంటే ఇక్కడ హెచ్ బాండింగ్ కండిషన్ ఇట్లుండాలి ఉండాలి ఈ మూడు ఉండాలి ఆక్సిజన్ నైట్రోజన్ ఫ్లోరిన్ ఉండాలి మళ్ళీ అవతల హైడ్రోజన్ కి ఆక్సిజనో ఫ్లోరినో నైట్రోజనో అటాచ్ అయ్యి ఉండాలి అప్పుడు దీనికి నెగిటివ్ దీనికి ప్లస్ వస్తుంది కొంతమంది ఇక్కడ పంచాయతీ పెడతారు ఏమని ఈడ హెచ్ ఉందిగా ఈ హెచ్ ఉంటే హెచ్ ప్లస్ వస్తుంది మరి ఇటు మోర్ ఎలక్ట్రో నెగిటివ్ ఉండాలిగా ఇక్కడ హెచ్ బాండింగ్ ఉండదు ఆర్థో నైట్రోఫినోల్ పారాబ్రోమో ఆర్దో బ్రోమోఫినోల్ పారాబ్రోమోఫినోల్ లో ఇది మేజర్ సార్ బిఆర్ టూ పోలార్ లో సేమ్ బిఆర్ టూ పోలార్ లో బిఆర్ టూ పోలార్ లో పడేస్తే ఐనైజేషన్ బాగా జరిగి చాలా బీఆర్ ప్లస్లు వస్తాయి ఓ బిఆర్ ప్లస్లు ఫుల్గా వస్తాయి బిఆర్ ప్లస్లు ఫుల్గా వస్తాయి బిఆర్ ప్లస్లు విపరీతంగా వచ్చి ఏమవుతుందంటే ఆర్ దో టూ కామా దానివల్ల ఏమవుతుందంటే దానివల్ల ప్రొడ్యూస్ అయ్యి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టూ కామా ఫోర్ కామా సిక్స్ ట్రైబ్రోమోఫినోల్ ఫామ్ అవుతుంది ట్రైబ్రోమోఫినోల్ దట్ మీన్స్ వైట్ పీపీటీ వైట్ ప్రెసిపిటేట్ ఇది వైట్ పీపీటీ దీన్ని టెస్ట్ ఫర్ ఫినోల్ టెస్ట్ ఫర్ ఫినోల్ కి యూజ్ చేస్తారు సార్ నైట్రేషన్ వల్ల ఎన్వో టూ ప్లస్ ప్రొడ్యూస్ అయింది ఆర్దో అండ్ పారా దగ్గర యాడ్ అయింది డైల్యూట్ హెచ్ఎన్ ఓ త్రీ వల్ల కాన్సన్ట్రేటెడ్ హెచ్ఎన్ ఓ త్రీ వల్ల ఎలక్ట్రోఫైల్ ప్రొడ్యూస్ అయింది ఎలక్ట్రోఫైల్ ప్రొడ్యూస్ అయింది అది టూ కామా ఫోర్ కామా సిక్స్ ట్రై నైట్రోఫినోల్ బ్రోమినేషన్ లో దీని వల్ల బిఆర్ ప్లస్ యాడ్ అయింది ఆర్దో దగ్గర పారా దగ్గర యాడ్ అయింది దీని వల్ల బిఆర్ ప్లస్ యాడ్ అయింది టూ కామా ఫోర్ కామా సిక్స్ ట్రై బ్రోమోఫినోల్ ఫామ్ అవుతుంది నెక్స్ట్ వన్

ఏంటిది ఇది రియేజెంట్ రియేజెంట్ దానివల్ల వచ్చే యూజ్ బీఆర్ ప్లస్ ప్రొడ్యూస్ అయింది రియేజెంట్ దాని వల్ల వచ్చేటువంటి యూజ్ బిఆర్ ప్లస్ ప్రొడ్యూస్ అయింది ఇక్కడ డైల్యూట్ హెచ్ఎన్ఓ త్రీ వల్ల రియేజెంట్ దాని వల్ల వచ్చేటువంటి యూజ్ ఏం ప్రొడ్యూస్ అయింది ఏడ కూడా అంతే కదా ఏడ కూడా కాన్సన్ట్రేటెడ్ ఓ త్రీ తీసుకున్నావు దానివల్ల యూజ్ ఏంటిది ఎక్కడ యాడ్ అయింది అనేటువంటిది తెలుసుకుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ క్లియర్ అవుతుంది అనదర్ ఇంపార్టెంట్ రియాక్షన్స్ దాని తర్వాత క్వశ్చన్స్ ఉంటాయి ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి మనం ఎన్ఏఓహెచ్ ఈ రియేజెంట్ వల్ల గ్రూప్ ప్రొడ్యూస్ అవుతుంది సిన్ఏఓహెచ్ సినాల్ కి ఈ రియేజెంట్ కలిపితే సిఓఓహెచ్ ప్రొడ్యూస్ అయ్యి దో దగ్గర యాడ్ అవుతుంది ఆర్దో దగ్గర యాడ్ అవుతుంది ఎస్ అంటే ఈ రియేజెంట్ వల్ల ప్రొడ్యూస్ అయ్యి ఆర్దో దగ్గర యాడ్ అవుతుంది ఎస్ సార్ ఆర్దో అంటే ఏంటి సార్ ఇది శాలిసిలిక్ యాసిడ్ వెరీ ఫేమస్ ఇది వెసిలిక్ యాసిడ్ శాలిసిలిక్ యాసిడ్ శాలిసిలిక్ యాసిడ్ ఫినోల్ కి ఎన్ఏఓహెచ్ వల్ల ప్రొడ్యూస్ అయ్యేది సిఓహెచ్ గ్రూప్ ఆర్దో దగ్గర యాడ్ అవుతుంది శాలిసిలిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది దీంట్లో ఆక్సిజన్ కి నెగిటివ్ చార్జ్ హైడ్రోజన్ కి ప్లస్ ఆక్సిజన్ కి నెగిటివ్ హైడ్రోజన్ కి ప్లస్ దీంట్లో ఒకసారి చెక్ చేస్తే మనం ఇక్కడ దీనికి దీనికి ఎసిడిక్ ఎనహైడ్రేట్ యాడ్ చేస్తున్నా సిహెచ్ త్రీ సి డబల్ బాండ్ ఓ సి డబల్ బాండ్ ఓ సిహెచ్ త్రీ

సిఒఓహెచ్ సిహెచ్ త్రీ సిహెచ్ సిహెచ్ త్రీ సిహెచ్ బయటికి పోయి దాని తర్వాత ఇగో ఇది ఫామ్ అయింది ఓ ఈ ఈ డబల్ బాండ్ ఓ సిహెచ్ త్రీ బాండ్ ఓ సిహెచ్ త్రీ సిహెచ్ దట్ మీన్స్ వెరీ ఫేమస్ ఆస్పరీన్ ఒళ్ళు నొప్పులకు వాడతారు టాబ్లెట్ ఇది యాస్పరీన్ పెయిన్ కిల్లర్గా పనిచేస్తుంది జలానికి కూడా పనిచేస్తుంది ఏంటి సార్ ఫినోల్కి ఈ రియైజెంట్ వల్ల సిర్దో దగ్గర యాడ్ అయ్యి దీనికి ఎసిడి కెనోహైడ్రేట్ యాడ్ చేస్తే ఏం జరిగింది శాలిసిలిక్ యాసిడ్ కి ఎసిడి కెనోహైడ్రేట్ యాడ్ చేస్తే సిహెచ్ త్రీ సిహెచ్ బయటికి పోయి ఓ సిన్

మనకి మెకానిజం లేకుండా ట్రిక్స్ ఎట్లా సాల్వ్ చేయాలనేటువంటి చెప్తున్నాం దీని వల్ల ప్రొడ్యూస్ అయ్యేటువంటిది క్లోరోఫామ్ ఈ రియేజెంట్ వల్ల ప్రొడ్యూస్ అయ్యేది సిహెచ్ఓ సిహెచ్ఓ ప్రొడ్యూస్ అయింది దట్ మీన్స్ ఆర్దో దగ్గర యాడ్ అయింది ఓహెచ్ సిహెచ్ఓ శాలిసిలాల్డి హైడ్ శాలిసిలాల్డి హైడ్ శాలిసిలాల్డి హైడ్ దీని మెకానిజం రిక్వైర్మెంట్ లేకుండా దీంట్లో ఎలక్ట్రోఫైల్ సిసిఎల్ టు వెరీ వెరీ ఇంపార్టెంట్ దీంట్లో ఎలక్ట్రోఫైల్ సిసిఎల్ టు డైక్లోరో కార్బీన్ డైక్లోరో కార్బీన్ ఎలక్ట్రోఫైల్ దీంట్లో ఇంటర్మీడియేట్ బెంజాయిల్ క్లార్ బెన్జైల్ క్లోరైడ్ ఇది దీంట్లో ఇంటర్మీడియట్ ఇది స్ట్రక్చర్ గుర్తు పెట్టుకోవాలి మళ్ళొక్కసారి స్ట్రక్చర్ ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళొక్కసారి నా ఉద్దేశం ఈ స్లైల్లో సిహెచ్ని ప్రొడ్యూస్ చేయడం సిహెచ్ఓని ప్రొడ్యూస్ చేసి ఆ ఫినోల్కి అటాచ్ చేసే కార్యక్రమం ఇది ఫినోల్కి ఎన్ఏఓహెచ్ సిఓ హెచ్ ప్లస్ యాడ్ చేసినప్పుడు ఈ సిఒఒహెచ్ గ్రూప్ ఆర్దో దగ్గర యాడ్ అయ్యి శాలిసిలిక్ యాసిడ్గా ఫామ్ అవుతుంది దానికి హైడ్రైడ్ యాడ్ చేసినప్పుడు హెచ్ ప్లస్ సిహెచ్ త్రీ సిస్ ఫామ్ అవుతుంది దాని తర్వాత ఎన్ఏఓహెచ్ క్లోరో క్లోరోఫామ్ యాడ్ చేసినప్పుడు దానికి సిహెచ్ అయి హైడ్ వస్తుంది ఎలక్ట్రోఫైల్ డైక్లోరో కార్బిన్ నెక్స్ట్ వన్ ఆహా ఏం సార్ ఫినోల్ ని రిడక్షన్ చేస్తే ఏమైంది జింక్ డస్ట్ ద్వారా ఫినోల్ రిడ్యూస్ అవుతుంది ఫినాల్ ని రిడక్షన్ చేయడానికి జింక్ డస్ట్ రియేజెంట్ వాడతాం ఈ రియేజెంట్ ఎప్పుడైతే వాడతామో దాని నుంచి రిడక్షన్ మీన్స్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ రిడక్షన్ అంటే రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఆక్సిజన్ పోయి హ్యాపీగా బెంజిన్ వచ్చేస్తుంది కదా బెంజిన్ వస్తుంది ఫినోల్ ని జింక్ డస్ట్ ప్రజెన్స్ లో ఫినాల్ ని జింక్ డస్ట్ ప్రజెన్స్ లో హీట్ చేస్తే రిడక్షన్ జరిగి రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఆక్సిజన్ పోయి బెంజిన్ ఫామ్ అవుతుంది ఎన్ఏ టూ సిఆర్ టూ ఓ సెవెన్ అంటే డైక్రోమేట్ అంటాం అంటే దీన్ని ఇట్లా కూడా రాయొచ్చుగా సిఆర్ టూ ఓ సెవెన్ మైనస్ టూ హెచ్ ప్లస్ మొత్తం మీద ఇట్లా రాయొచ్చు ఇది డైక్రోమేట్ డైక్రోమేట్ ఫినోల్ ని జింక్ డస్ట్ ప్రెజెన్స్ లో నాన్న ఫినోల్ని జింక్ డస్ట్ ప్రజెన్స్ లో హీట్ చేస్తే బెంజిన్ ఫామ్ అయింది ఫినోల్ని ఎన్ఏ సిఆర్ టూ ఓ సెవెన్ హెచ్ ప్లస్ దీంట్లో డైక్రోమెట్ ఆక్సిడేషన్ చేస్తే బెన్జోక్వీనోన్ వస్తుంది వెరీ ఫేమస్ ఇది బెంజోక్వినోన్ బెంజోక్వీనోన్ ఫినోల్ ని జింక్ డస్ట్ ప్రెజెన్స్ లో హీట్ చేస్తే రిడక్షన్ జరిగి బెంజిన్ ఇన్ నిజెన్స్ ఆఫ్ ఎసిడిఫికేషన్ లో చేసినప్పుడు బెంజోఫినోన్ ఆక్సిడేషన్ జోన్ ఇది ఇది ఏంటి సార్ ఆక్సిడేషన్ ఇది టెస్ట్ ఫర్ ఎఫ్ఈసిఎల్ త్రీ సార్ ఇక్కడ ఏంటి సార్ ఇది ఎఫ్ఈ ప్లస్ త్రీ త్రీ సిఎల్ మైనస్ ఫినోల్ న్యూట్రల్ ఎఫ్ఇసిఎల్ త్రీ టెస్ట్ ఇస్తుంది ఫినోల్ ఓకేనా ఫినోల్ న్యూట్రల్ ఎఫ్ఇసిఎల్ త్రీ టెస్ట్ ఇస్తుంది ఎట్లా ఇస్తుంది అంటే ఇక్కడ ఫినోల్ లో ఎట్లుంటది కదా ఫినోల్ ఓ మైనస్ హెచ్ ప్లస్ కదా ఎఫ్ఈ ప్లస్ త్రీ కదా త్రీ మోల్స్ ఆఫ్ ఫినోల్ ఇక ఇట్లా త్రీ మోల్స్ ఆఫ్ ఫినోల్ ఇది త్రీ కదా నెగిటివ్ తీసాను త్రీ ఎఫ్ఈ అంటే ఎఫ్ఈ ప్లస్ త్రీ ఇటువంటి త్రీతో తో కంబైన్ అయింది ఎఫ్ఈ ప్లస్ త్రీ ఇది త్రీ కదా ఇక్కడ వైలెట్ కలర్ కాంప్లెక్స్ ఫామ్ అయింది వైలెట్ కలర్ వైలెట్ కలర్ ఫామ్ అవుతుంది మళ్ళొకసారి సార్ బాగా ఇబ్బంది పడుతున్నాం సార్ మేము ఫినోల్ ని జింక్ టెస్ట్ రిడక్షన్ చేస్తే బెంజిన్ వస్తుంది ఫినోల్ ని టూ సిఆర్ టూ ఓ సెవెన్ కే టూ సిఆర్ టూ ఓ సెవెన్ హెచ్ ప్లస్ ప్రెజెన్స్ లో డైక్రోమేట్ ప్రజెన్స్ లో చేస్తే బెన్జోఫినోన్ ఫామ్ అవుతుంది అదే ఫినోల్ ని న్యూట్రల్ ఎఫిసియల్ త్రీ టెస్ట్ ఇస్తారు ఫినోల్ ఎట్లా సార్ వైలెట్ కలర్ ఫామ్ అయింది ఇదే బెంజిన్ డైజోనియం క్లోరైడ్ తో రియాక్షన్ జరిపితే బెంజిన్ డైజోనియం క్లోరైడ్ తో రియాక్షన్ జరిపితేడ పారా దగ్గర హైడ్రోజన్ పోయి పారా దగ్గర హైడ్రోజన్ పోయి ఎందుకంటే పారా దగ్గర రిపల్షన్స్ తక్కువ ఉంటాయి హెచ్సిఎల్ బయటికి పోయి హెచ్సిఎల్ బయటికి పోయి ఇక ఓహెచ్ అంతే ఉంటది ఈడ ఓహెచ్ అంతే ఉంటది ఈ హెచ్సిఎల్ బయటికి పోయి హెచ్సిఎల్ బయటికి పోయి ఏం ఫామ్ అవుతుందంటే పారాహైడ్రాక్సి పారాహైడ్రాక్సి దగ్గర హైడ్రాక్సీ ఎజోబెంజిన్ పారాహైడ్రాక్సి ఎజోబెంజిన్ ఆరెంజ్ డై ఇది ఆరెంజ్ డై మళ్ళొకసారి ఇబ్బంది ఉంది సార్ జస్ట్ రెండు స్లైడ్స్ అయితే రియాక్షన్స్ అయిపోతాయి పీవై క్యూస్కి వెళ్ళిపోదాం రెండు స్లైడ్స్ అయితే ఫినోల్ క్లోజ్ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు ఒక్కసారి నాన్న మనం ఇగో ఇక్కడ బే మళ్ళొకసారి బయటికి వెళ్దాం ఇగో మీతో మాట్లాడాలి నేను సరే లాస్ట్లో మాట్లాడినా క్లాస్ ఇటోళ్ళు రిప్లై నాన్న లాస్ట్లో ఇస్తా మెసేజ్కి నేను నాన్న అరవింద్ నేను చెప్తా నీకు ఇబ్బంది ఏం లేదు లాస్ట్ లో చెప్దాం రిప్లై ఇద్దాం మెసేజ్ అన్నిటికి లాస్ట్లో మాట్లాడుకుందానా అంటే ఈరోజు ఫినోల్ ఈతర అయిపోజేయాలనే దాంట్లో వచ్చిన మధ్యలో మాట్లాడుతుంటే కాదు అది ఎనీలిన్ కి అది అది కి ఓకే ఓకే ముందు ప్రీవియస్ ఐడియా ఉండాలి నానా అదంతా ఓకే ఓకే ఓకేనా ఒక్కసారి ఎనిలిన్ గురించి సరే మనం ఒక్కసారి నాన్న ఒకసారి రిప్లై లాస్ట్ లో ఇస్తాం మేము మనం ఒక్కసారి లాస్ట్ లోనే లాస్ట్ లో ఇద్దాం సరే అందరు లాస్ట్ లో అంటున్నారు ఒక్కసారి లాస్ట్ లో మొత్తం గురించి దాని గురించి మాట్లాడదాం నెక్స్ట్ వన్ ఇక్కడ రిడక్షన్ చేస్తే బెంజి ఆక్సివేషన్ చేస్తే బెంజోకినోన్ ఫినోల్ ని న్యూట్రల్ ఎఫీసియల్ త్రీ టెస్ట్ చేస్తాం వైలెట్ కలర్ కాంప్లెక్స్ దాని తర్వాత హైడ్రోజన్ పోతుంది ఇది ఎలక్ట్రోఫైల్ పారా దగ్గర హెచ్ సిఎల్ బైటి హెచ్ సిఎల్ బై రెండు కప్పులు అవుతాయి కప్లింగ్ రియాక్షన్ ఇది 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 కప్పులు అవుతుంది కపులింగ్ రియాక్షన్ ఇది ఇది కపులింగ్ రియాక్షన్ నెక్స్ట్ వన్ టాలిక్ హైడ్రేట్ ఇగో ఇది టాలిక్ హైడ్రేట్ ఇది అనా ఇది వచ్చేసి ఇది టాలిక్ హైడ్రేట్ వెరీ 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 ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాలిక్ హైడ్రేట్ సి డబల్ బాండ్ ఓ ఓ సిల్ బాండ్ ఓ తాలిక హైడ్రేట్ తాలికహైడ్రేట్ ని ఫినోల్ తో టెస్ట్ చేపిస్తున్నాం ఫినోల్లో పారా దగ్గర హైడ్రోజన్స్ ఉండాలి కంపల్సరీ ఇవి ఫినోల్లో పారా దగ్గర హైడ్రోజన్స్ లేకపోతే ఈ రియాక్షన్ జరగదు బండ గుర్తుది ఫిక్స్ ఇది టాలిక్ ఎనహైడ్రైడ్ కి ఫినోల్ టాలిక్ ఎనహైడ్రైడ్ కి ఫినోల్ ఇదేంటి సార్ ఫినోల్ ఎన్ని పారా దగ్గర హైడ్రోజన్స్ నెసెసరీ పారా దగ్గర హైడ్రోజన్స్ నెసెసరీ పారా దగ్గర హైడ్రోజన్స్ నెసెసరీ ఈ పారా దగ్గర హైడ్రోజన్స్ కలిపి హెచ్ టూ బయటికి వెళ్ళిపోయి పారా దగ్గర హైడ్రోజన్ ఆ హెచ్ బయటికి వెళ్ళిపోయి ఫినాఫ్ ఇండికేటర్ వస్తుంది ఎట్లా సార్ ఫినాఫ్ ఇండికేటర్ ఇగ ఇది సి డబల్ బాండ్ ఓ సీ డబల్ బాండ్ ఇక్కడ ఆక్సిజన్ ఇక్కడ హెచ్ టూఓ బయటికి వెళ్ళిపోయి హెచ్ బయటికి వెళ్ళిపోయి ఇగో ఫినోల్ ఓహెచ్ ఇదొకటి ఇదొకటి ఓహెచ్ ఇంకో దగ్గర ఇది ఫినాఫ్ ఇండికేటర్ స్ట్రక్చర్ సి డబల్ బాండ్ ఓ ఓ హెచ్ టూఓ బయటికి వెళ్ళిపోయింది అప్పుడు ఏముంది అందులో హెచ్ బయటికి వెళ్ళిపోయి రెండు ఫినోల్ పారా దగ్గర హైడ్రోజన్ నెసరీ ఫినాఫ్థలిన్ ఇండికేటర్ ఫామ్ అయింది టాలిక హైడ్రైడ్ కి ఫినోల్ పారా దగ్గర హైడ్రోజన్స్ బయటికి వెళ్ళిపోయి ఫినాఫ్ ఇండికేటర్ వస్తుంది ఫినాఫ్థలిన్ ఇండికేటర్ ఇప్పుడు ల్యాబ్ చేసేటప్పుడు చూసే ఉంటారు మిథైల్ ఆరెంజ్ అండ్ ఫినాఫ్థలి ఇండికేటర్ బెంజిన్ డైజోనియం క్లోరైడ్ బెంజిన్ డైజోనియం క్లోరైడ్ కి ఒక్కసారి చెక్ చేస్తే బెంజిన్ డైజోనియం క్లోరైడ్ కి ఇగో ఇది బీటాన్ ఆఫ్ తాల్ బీటాన్ ఆఫ్ తాల్ ఇది ఎలక్ట్రోఫైల్ సార్ అర్థం కావట్లేదు సార్ బాగా ఇబ్బంది ఉంది ఇది ఏంటిదంటే మై డియర్ స్టూడెంట్స్ ఇది ఎలక్ట్రోఫైల్ ఎలక్ట్రోఫైల్ ఇది ఎలక్ట్రోఫైల్ బీటాన్ ఆఫ్ తాల్ బీటా బీటాన్ అది ఇది ఎలక్ట్రోఫైల్ ఎందుకని ప్లస్ అది బీటాన్ ఆఫ్ తాల్ కలిపినప్పుడు ఇక్కడ చూడండి కాజుకేషన్ ఉంది డబల్ సింగిల్ లోన్ పేర్ ఈ లోన్ ఇట్ ఇటు అయితే ఈ పై బాండ్ ఇటు షిఫ్ట్ అయి ఇక్కడ నెగిటివ్ చార్జ్ తో అల్లాడిపోతుంది ఇది అక్కడ ఆరెంజ్ డై ఫార్ ఎట్నం చూడండి ఇక్కడ ఆరెంజ్ డై ఇది ఇంతే రాసా బెంజిన్ స్ట్రక్చర్ ప్రొడక్ట్ ఎట్లా వస్తుందో భయం అవుతుంది అందరికి ఓహెచ్ ఇక్కడ హెచ్ సిఎల్ బయటికి పోయింది ఎన్ డబల్ బాండ్ ఎన్ దాంతో పాటుగా ఇక్కడ అరేంజ్ ఎన్ డబల్ బాండ్ ఎన్ రింగ్ ఇగో మళ్ళీ ఒకసారి ఇది ఏంటి సార్ బీడీసీ బెంజిన్ డైజోనియం క్లోరైడ్ సార్ ఇది బెంజిన్ డయాజోనియం క్లోరైడ్ బెంజన్ డైజోనియం క్లోరైడ్ దీంట్లో ఇది ఏంటి సార్ ఇక్కడ వరకు ఇది ఎలక్ట్రోఫైల్ ఎలక్ట్రోఫైల్ ఇది ఇక్కడ బీటా బీటానాస్తాల్లో ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కడ ఎక్కువ ఉంది సార్ డబల్ సింగిల్ లోన్ పేర్ ఈ లోన్ పేర్ ఇటు షిఫ్ట్ అయితే ఇది షిఫ్ట్ అయింది ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇక్కడ ఎక్కువ ఉంటది ఈ ఎలక్ట్రోఫైల్ వచ్చి ఇక్కడ కప్పులైద్ది ఈ ఎలక్ట్రోఫైల్ ఎన్ టూ ప్లస్ వచ్చి ఇక్కడ కప్పులైంది ఎన్ డబల్ బాండ్ ఎన్ ఆరెంజ్ డై ఫామ్ అవుతుంది ఒక్కసారిగా ఇది అయిపోయింది ఫినోల్ అయిపోయింది పీవైక్యూ స్టార్ట్ పీవైక్యూ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక్కసారి రివైజ్ చేద్దాం పీవైక్యూ స్టార్ట్ చేసేటప్పుడు వెల్కమ్ టు ఫినోల్ కార్బోలిక్ యాసిడ్ వెల్కమ్ టు ఫినోల్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ క్లోరోబెంజిన్ నుంచి బయటికి పోను కాంజుగేషన్ లో ఉన్నా అంటుంది న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ హీట్ చేస్తే గానీ ప్రెజర్ యూజ్ చేస్తే పోయిద్ది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంటే కాంజుగేషన్ డిస్టర్బ్ చేస్తుంది తక్కువ టెంపరేచర్ దగ్గర బయటికి పోతుంది ఈ బెంజినికి ఓలియవి యాడ్ చేసిన ఫినోల్ వస్తుంది కి ఈ గ్రూప్ యాడ్ చేస్తే ఎన్ టూ ప్లస్ సిఎల్ మైనస్గా అయింది దాన్ని వామ్ హెచ్ టూ చేస్తే ఫినోల్ ఫామ్ అవుతుంది చెప్తాను ఫర్ క్యూమిన్ బెంజిన్కి సిహెచ్ త్రీ సిహెచ్ టూ ఏఎల్ సిఎల్ ఫోర్ బయటికి వెళ్ళిపోయి కార్బోక్యాటయాన్ ప్రైమరీ దాని తర్వాత సెకండరీ క్యాటయాన్ ఫామ్ అయింది ప్రొఫైల్ బెంజిన్ వస్తుంది దాన్ని ఆక్సిడేషన్ చేస్తే పెరాక్సి లింకేజ్ వచ్చి ఫినోల్ ఫామ్ అవుతుంది బెంజిన్కి ఓహెచ్ గ్రూప్ ఉండడం వల్ల చాలా హ్యాపీ ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరిగి అండ్ పారా దగ్గర డైల్యూట్ యాడ్ చేసినప్పుడు ఎన్ఓ టూ ప్లస్ వస్తాయి ఆర్దో పారా దగ్గర ఎలక్ట్రోఫైల్ చాలా వస్తాయి ఆర్దో అండ్ పారా దగ్గర యాడ్ అయింది ఇది నైట్రేషన్ బ్రోమినేషన్ లో బిఆర్ టూ నాన్ పోలార్ వల్ల తక్కువ ఎలక్ట్రోఫైల్ వస్తాయి ఆర్దో అండ్ పారా దగ్గర వస్తుంది పారామేజర్ బిఆర్ టూ పోలార్ వల్ల ఎలక్ట్రోఫైల్ చాలా ఎక్కువ ప్రొడ్యూస్ అయితే టూ కామా ఫోర్ కామా సిక్స్ ట్రైబ్రోమోఫినోల్ వస్తుంది అది బ్రోమినేషన్ కోల్బేస్ రియాక్షన్ టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రియేజెంట్ వల్ల వస్తుంది ఆర్దో దగ్గర యాడ్ అయింది యాడ్ చేస్తే యాస్ఫరీన్ ప్రొడ్యూస్ అయింది ఈ రియేజెంట్ వల్ల సిహెచ్ఓ వస్తుంది సాలిసిలాల్డిహైడ్ దాంట్లో డైక్లోరో కార్బిన్ ఇంటర్మీడియట్ అది దాని తర్వాత ఫినోల్ ని రిడక్షన్ చేస్తే బెంజిన్ వస్తుంది ఫినోల్ ని ఆక్సిడేషన్ చేస్తే బెంజోకినోన్ వస్తుంది ఫినోల్ ని న్యూట్రల్ ఎఫీసిఎల్ త్రీతో టెస్ట్ చేస్తే వైలెట్ కలర్ కాంప్లెక్స్ అవుతుంది టెస్ట్ ఫర్ ఫినోల్ అది క్లోరైడ్ కప్లింగ్ రియాక్షన్ ఎవరు అడిగిర్రు సాయితేజ తాలికెన్ హైడ్రేట్ అడిగావు ఇది తాలికెన్ హైడ్రేట్ దానికి ఫినోల్ యాడ్ చేస్తే హెచ్ టూ ఓ బయటికి వెళ్ళి పారా దగ్గర హైడ్రోజన్స్ పోయి ఫినాఫ్ ఇండికేటర్ వస్తుంది దాని తర్వాత ఎలక్ట్రోఫైల్ పివైక్యూస్ రెడీ స్టార్ట్

హైడ్రేట్ తో టెస్ట్ ఏది ఆన్సర్ చేయాలి నాకు ఇప్పుడు తాలికెనహైడ్రేట్ తాలికెనహైడ్రేట్ అంటే ఫినోల్లో పారా దగ్గర హైడ్రోజన్ ఖచ్చితంగా ఉండాలి ఇంటి కూడా ఇచ్చా తాలికెనహైడ్రేట్ తో టెస్ట్ ఇవ్వన్ అటువంటిది జేఈరెంట్ బి అంటాడు సాయితేజర్ణాడు ఏ ఏ అంటారు కొంతమంది బి అంటారు మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ బి అంటారు

విచ్ ద ఫాలోయింగ్ స్పీసీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది అబో మెన్షన్ రియాక్షన్ యాక్టర్స్ ఇంటర్మీడియట్ దీంట్లో ఒకటి ఇంటర్మీడియట్ ఉందంట ఇంటర్మీడియట్ ఏం రియాక్షన్ తెలుసా ఇది ముందే ఏ రియాక్షన్ చెప్పండి ఈ రియాక్షన్ నేమ్ వచ్చేసి రీమర్ టీమన్ రియాక్షన్ రీమర్ టీమన్ రియాక్షన్ రీమర్ టీమన్ రియాక్షన్

అన్ని చెప్తా టీమన్ ఆన్సర్ ఆన్సర్ ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు ఆన్సర్ చేయాల ఇక ఆన్సర్ వచ్చేసి డి ఆప్షన్ ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నెక్స్ట్ వన్ ఇక్కడ డైరెక్ట్ రాశారు ఫినాల్ని ఇక్కడ ఏ ఏంటిది ఆన్సర్ చేయండి ఏ ఫినాల్ నుంచి బెంజిన్ వచ్చిందంట ఫినాల్ నుంచి బెంజిన్ వచ్చిందంట ఫినాల్ టు బెంజిన్ ఫినాల్ టు బెంజిన్ లో ఏ రియైజెంట్ ఏంటిది బి రియైజెంట్ ఏంటిది అంటారు ఇది ఒకటి ఆన్సర్ చేయాలి మీరు బెంజిన్ డైజోనియం క్లోరైడ్ ని హెచ్ తో కలిపి హీట్ చేస్తే ఇక్కడి నుంచి ఈడ గ్రూప్ మారిందంట ఏం గ్రూప్ అది ఒక గ్రూప్ మారింది అదే గ్రూప్ ఇక్కడ నుంచి ఇక్కడ కొత్తగా యాడ్ అయ్యే గ్రూప్ ఏందని అంటాడు వెరీ గుడ్ ఇది అయితే జింక్ డస్ట్ ఎక్సలెంట్ ఇదైతే జింక్ డస్ట్ ఇదేమో క్లోరినేషన్ సిఎల్ టూ ఏఎల్ సిఎల్ త్రీ లేకపోతే ఎఫ్ఈబిఆర్ త్రీ ఎనహైడ్రస్ క్లోరినేషన్ రియేజెంట్ క్లోరినేషన్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఈ బీడిసీకి వాటర్తో కలిపి హీట్ చేస్తే ఏమొస్తుంది దీనికి ఇది చెప్పాలి చెప్తాను అన్న దీనికి బి బెంజిన్ డైజోనియం క్లోరైడ్కి హెచ్ టూ ఓ టూ ఎయిటీ త్రీ కెల్విన్ హెచ్ఎల్ హెచ్సిఎల్ ఇక్కడ ఏ ఇక్కడ ఏడ ఏమొస్తుంది తెలుసా ఫినోల్ వస్తుంది అంటే యాడ్ అయ్యే గ్రూప్ ఏం తెలుసా ఓహెచ్ కొత్తగా యాడ్ అయ్యే గ్రూప్ ఓహెచ్ ఫినోల్ వస్తుంది బెంజిన్ డైజోనియం క్లోరైడ్ ఫినోల్ వెరీ గుడ్ ఈ ఫినోల్ నుంచి ఇది యాడ్ చేస్తే కొత్తగా ఒక గ్రూప్ యాడ్ అయింది సిహెచ్సిఎల్ త్రీ ఎన్ఏఓహెచ్ వల్ల బి ఒక కొత్తగా ఒక గ్రూప్ యాడ్ అయింది ఏంటిది అది ఇది ఫినోల్ క్లోరోఫామ్ ఎన్ఏఓహెచ్ హెచ్ ప్లస్ వల్ల కొత్తగా ఒక గ్రూప్ యాడ్ అయింది అది ఏ గ్రూప్ యాడ్ అయింది క్లోరోఫామ్ గ్రూప్ యాడ్ అవుతుంది ఏ గ్రూప్ అది వెరీ గుడ్ సిహెచ్ఓ గ్రూప్ సిహెచ్ఓ గ్రూప్ యాడ్ అయింది నెక్స్ట్ వన్ ఓకేసారి ఇక్కడ కి ఇక్కడ వెరీ గుడ్ చెప్తారా సాలిసిలాల్డిహైడ్ దీన్ని ఎన్ఏఓహెచ్ ఫోర్ ఫార్టీ త్రీ కెల్విన్ డౌస్ ప్రాసెస్ ఇది క్లోరిన్ బొయ్యి ఇక్కడ ఏం తెలుసా క్లోరిన్ బొయ్యి ఓహెచ్ వస్తుంది ఇక్కడ బెంజిన్ డై ఇక్కడ క్లోరిన్ బొయ్యి ఓహెచ్ ఫామ్ అయింది ఇక్కడ క్లోరిన్ బయటికి వెళ్ళిపోయింది ఓహెచ్ ఫామ్ అవుతుంది ఇది ఏ ఇది రిడక్షన్ ఇది మెటల్ ప్లస్ యాసిడ్ తిన్న మెటల్ ప్లస్ యాసిడ్ నుడక్షన్ జరిగిద్ది ఎన్ఓ టూ ని రిడక్షన్ చేస్తే జాగ్రత్త గినాలే నా ఎన్వోటూ ని రిడక్షన్ చేస్తే ఎన్హెచ్ టూ గా కన్వర్ట్ అయింది ఆక్సిజన్ పోయి హైడ్రోజన్ అరే యార్ ఇక్కడ సిఎల్ బై ఓహెచ్ వస్తుంది చదువుకున్నావు మెటల్ ప్లస్ యాసిడ్ రిడక్షన్ జరిగి రిడక్షన్ జరిగి ఆ ఎన్ఓ టూ పోయి ఎన్హెచ్ టూ గా కన్వర్ట్ అయింది ఇప్పుడైతే మీరు చేయాలి ఇది ఇది మీరు హండ్రెడ్ పర్సెంట్ చేయాలి హెచ్సిఎల్ వల్ల ఈ ఎన్హెచ్ టూ గ్రూప్ ఎలా కన్వర్ట్ అయింది మెసేజ్ చేయండి ఫస్ట్ పాయింట్ ఈ ఎన్హెచ్ టూ గ్రూప్ ఎన్ఏఎన్ఓ టు హెచ్సిఎల్ వల్ల ఎలా కన్వర్ట్ అయింది అది చేయాలి అది చేసిన తర్వాత హెచ్ టూఓ యాడ్ చేస్తే ఏమైందో చేయాలి నేను చెక్ చేస్తా ఓకే సార్ అందుకనే వేరే స్లైడ్ వెళ్తాను ఇది తెలిసిందే మనకి ఆహా ఇది ఎక్సలెంట్ అసలు ఈ క్వశ్చన్ కూడా ఈ క్వశ్చన్ చాలా బాగుంది ఈ క్వశ్చన్ బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది దాని తర్వాత జస్ట్ ఈ క్వశ్చన్స్ అయిపోతే ఆల్కహాల్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ మనకు అది అయిపోతే ఆల్కహాల్ స్టార్ట్ చేసేద్దాం ఎవరైనా మెసేజ్ చేసిరా ఎన్ ఎన్ఓ టూ బొయ్ ఎన్హెచ్ టూ వచ్చింది ఇక్కడ ఆ వెరీ గుడ్ శివమణి వెరీ గుడ్ ఈ గ్రూప్ వల్ల ఆ ఓహెచ్ బొయ్యి ఇంత ముందే చెప్పుకున్నాం ఎన్ టూ ప్లస్ సిఎల్ మైనస్ వస్తుంది వెరీ గుడ్ ఎన్ టూ ప్లస్ సిఎల్ మైనస్ ఎన్ టూ ప్లస్ సిఎల్ మైనస్ ఎన్ టూ ప్లస్ సిఎల్ మైనస్ లో హెచ్ యాడ్ చేస్తే దీనికి హెచ్ టూ ఓ యాడ్ చేస్తే మీకు తెలిసిందే ఇంత ముందే చెప్పాం బెంజిన్ టైజోనియం క్లోరైడ్ కి హెచ్ యాడ్ చేస్తే ఇది కూడా ఫినోల్ అవుతుంది ఇది ఐసోప్రోఫైల్ బెంజిన్ ఏం సార్ ఇది ఐసోప్రోఫైల్ బెంజిన్ ఇది ఐసోప్రోఫైల్ బెంజిన్ ఐసోప్రోఫైల్ బెంజిన్ కి ఆక్సిడేషన్ చేస్తాను ఐసోప్రోఫైల్ బెంజిన్ ఆక్సిడేషన్ చేస్తే ఏమొస్తుందో మీకు తెలుసు సిసిహెచ్ త్రీ సిహెచ్ త్రీ ఓ హ్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ వస్తుంది ఇది హైడ్రో పెరాక్సైడ్ ఫామ్ అవుతుంది దీనివల్ల క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ ఓకే చెప్దాం క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ కి సిఒూ ఎన్ఏఓహెచ్ హెచ్ ప్లస్ హై క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ నుంచి మళ్ళీ ఫినోల్ వస్తుంది దీని నుంచి ఫైనల్ గా ఫినోల్ వస్తుంది ఫైనల్ గా వచ్చేది ఫినోల్ ఓ టూ యాడ్ చేసి మళ్ళీ హెచ్ ప్లస్ అన్నాడు ఫైనల్ గా ఫినోల్ వస్తుంది ఫినోల్ కి సిఓ టూ ఎన్ఏఓహెచ్ హెచ్ ప్లస్ అన్నాడు సిఓహెచ్ ప్రొడ్యూస్ అయింది దీనివల్ల కోల్బేస్ రియాక్షన్ ఇప్పుడే చెప్పినా కోల్ బేస్ రియాక్షన్ దీనివల్ల వల్ల ప్రొడ్యూస్ అయింది ఆర్దో దగ్గర సిఓహెచ్ యాడ్ అయింది ఇది ఎస్డిక్ ఎన్హైడ్రైడ్ అంటే ఏం సార్ ఇది శాలిసిలిక్ యాసిడ్ శాలిసిలిక్ యాసిడ్ దీనికి ఎస్డిక్ ఎన్హైడ్రైడ్ అంటే సిహెచ్ త్రీ బాండ్ ఓ బాండ్ ఓ సిహెచ్ త్రీ ఎస్పీడ్రేట్ ఇక్కడ నుంచి సిహెచ్ త్రీ సిఓఓహెచ్ బయటికి పోయి సిహెచ్ త్రీ సిఓఓహెచ్ బయటికి పోయి సిహెచ్ త్రీ సిఓఓహెచ్ ఓ సిబల్ బాండ్ ఓ సిహెచ్ త్రీ సిహెచ్ యాస్పరీన్ ఫామ్ అవుతుంది ఎక్సలెంట్ 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 నెక్స్ట్ వన్ ఇది చెప్పాలి ఇక్కడ ఆక్సిడేషన్ సార్ ఫినోల్ ని ఆక్సిడేషన్ చేస్తే ఏమైంది సార్ మీకు ఇంతకుముందు ఇది ఏంటి రియేజెంట్ సార్ ఆక్సిడేషన్ రియేజెంట్ ఫినోల్ ని ఆక్సిడేషన్ చేస్తే ఏమవుతుంది సార్ ఫినోల్ ని ఆక్సిడేషన్ చేస్తే బెన్జోకినోన్ వస్తుంది ఫామ్ అవుతుంది ఫినోల్ ఆక్సిడేషన్ చేసినప్పుడు ఫినోల్ ని కాన్సంట్రేటెడ్ హెచ్ఎన్ఓ త్రీతో రియాక్షన్ జరిపితే సార్ ఫినోల్ ని కాన్సన్ట్రేటెడ్ జరిపితే జరితే యాసిడ్ ఫామ్ అవుతుంది యాసిడ్ దాని తర్వాత ఇది ఎసిడిక్ నేచర్ మీద చాలా ఇంపార్టెంట్ ఎసిడిక్ నేచర్ ఎసిడిక్ నేచర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ ఆర్ మైనస్ ఐ గ్రూప్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్లస్ ఎంఆర్ ప్లస్ఐ గ్రూప్స్ ఎసిడిక్ నేచర్ సార్ దీంట్లో ఫినోల్ ఇది ఫినోల్ యొక్క ఎసిడిక్ నేచర్ చూడాలి ఏ గ్రూప్ ఉంది సార్ ఫినోల్ కి నో గ్రూప్ మై స్టూడెంట్ సార్ ఇక్కడ ఫినోల్ కి ఏ గ్రూప్ ఉంది సార్ ఫినోల్ కి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఉంది ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ సార్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఏ గ్రూప్ సార్ అది మైనస్ ఐ మెటా దగ్గర మీసోమెరిక్ ఎఫెక్ట్ పని చేయదు మెటా దగ్గర మీసోమెరిక్ ఎఫెక్ట్ పని చేయదు మైనస్ ఐ గ్రూప్ సార్ ఇక్కడ ఫినోల్ కి ఏ గ్రూప్ ఉంది సార్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఇది పారా దగ్గర మీసోమెరిక్ ఎఫెక్ట్ ఉంటది ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉంటది ఇదేంటి సార్ ప్లస్ ఎం గ్రూప్ ఇది రింగ్ కి డైరెక్ట్ గా అటాచ్ అయినకి ఉంటే అది ప్లస్ ఆర్డర్ ఆఫ్ ఎసిగ్నేచర్ లో అన్నిటికంటే దేనికి ఎక్కువ ఉంటుంది సార్ ఆర్డర్ ఆఫ్ ఎసిగ్నేచర్ బి కి ఎక్కువ మైనస్ఎం ఉండాలి దాని తర్వాత సి దాని తర్వాత ఏ దాని తర్వాత డి బీసీడి వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ సార్ ఏమైంది సార్ ఫినోల్ నేచర్ లో ఇది మెటా దగ్గర మెటా దగ్గర మైనస్ ఐ గ్రూప్ ఏ పనిచేస్తుంది మీసోమెరిక్ ఎఫెక్ట్ పనిచేయదు ఈడ మైనస్ ఎమ్ తో పాటు మైనస్ ఐ గ్రూప్ ఉంటుంది ఈడ ప్లస్ గ్రూప్ ప్లస్ గ్రూప్ వల్ల నేచర్ తగ్గిద్ది ఈ గ్రూప్ వల్ల ఉపయోగం కూడా లేదు నెక్స్ట్ ఏం సార్ ఇవి ఈ ఫినోల్ కి రెండు ఓహెచ్ గ్రూప్లు ఆర్దో దగ్గర ఉంటాయి కెటకాల్ అంటుందాన్ని కెటకాల్ ది నేమ్ ఈ మెటా దగ్గర ఉంటే ది నేమ్ రెసార్సినాల్ రెసార్సినాల్ కెటకాల్ రెసార్సినాల్ ది నేమ్ క్వీనోల్ కీనోల్ బెంజిన్ మీద టూ ఓహెచ్ గ్రూప్స్ ఉంటే కెటకాల్ రెసార్సినాల్ క్వీనోల్ ఆర్ హైడ్రోక్యూనోల్ ఇది ఆర్థోక్రెసాల్ బెంజిన్కి పక్కనే సిహెచ్ త్రీ ఉంటే ఆర్థోక్రెసాల్

థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ బ్రేక్ వాటర్ బ్రేక్ వాటర్ బ్రేక్ రెడీయా మీరు ఫినోల్ అర్థమైందా ఎంతమందికి అర్థమైంది ఎంతమందికి అర్థమైంది ఆల్కహాల్ అయిపోవాలి వీడియో లైక్ చేయండి ఫినోల్ ఎంతమందికి అర్థమైంది ఏమన్నా ఇబ్బంది ఉందా మెసేజ్ చేయండి Water break 30 seconds. Ffff. Uh.

ఓహెచ్ అయిన కార్బన్ ఓహెచ్ అయిన కార్బన్ ఇది టూ కార్బన్స్ ఓహెచ్ అయిన కార్బన్ టూ డిగ్రీ కార్బన్ కి అటాచ్ అయింది ఇది సెకండరీ ఆల్కహాల్ అంటే ఓహెచ్ అటాచ్ అయిన కార్బన్ వన్ డిగ్రీ కార్బన్ అది ఒకటే కార్బన్ ఓహెచ్ అటాచ్ అయిన కార్బన్ టూ టూ కార్బన్స్ కాబట్టి సెకండరీ ఆల్కహాల్ ఇది ఓహెచ్ అయిన కార్బన్ అయిన కార్బన్ ఈ కార్బన్ త్రీ డిగ్రీ ఆల్కహాల్ ఇది టెరిషరీ ఆల్కహాల్ టెరిషరీ సార్ ఇదే ఆల్కహాల్ సార్ ఇదేం ఆల్కహాల్ సార్ ఇది రెజనెన్స్ స్టెబిలైజ్డ్ ఆల్కహాల్ ఇది అండి ఇది అండి ఇది అండి ఇది కానివ్వండి స్టెబిలైజ్డ్ రెజనెన్స్ స్టెబిలైజ్డ్ ఆల్కహాల్ ఇది రెజనెన్స్ స్టెబిలైజ్డ్ ప్రైమరీ ఆల్కహాల్ ఆల్కహాల్ సెకండరీ ఓహెచ్ అటాచ్ అయిన కార్బన్ త్రీ డిగ్రీ కార్బన్ కి అటాచ్ అయ్యింది వన్ టూ త్రీ త్రీ కార్బన్ టెరిషరీ రెజనెన్స్ స్టెబిలైజ్డ్ ఆల్కహాల్ రెడీ స్టార్ట్ చేసేద్దాం మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ లో ఫస్ట్గా ఫ్రమ్ ఆల్కీన్ నుంచి ప్రిపరేషన్ ఆల్కీన్ నుంచి కి ఏం చేస్తుండీ సార్ ఇక్కడ కి ఏం చేస్తుండే హెచ్ ప్లస్ హెచ్ టూ ఓ అని ఇయ్యొచ్చు హెచ్ త్రీ ఓ ప్లస్ అని ఇవ్వచ్చు హెచ్ ప్లస్ హెచ్ టూ అని ఇవ్వచ్చు రియేజెంట్ ఇది రియేజెంట్ మీద గ్రిప్ తెచ్చుకుంటే దగ్గర దగ్గర ఒక పేపర్ నుంచి ట్వెల్వ్ క్వశ్చన్స్ వస్తాయి ఆర్గానిక్ నుంచి మినిమం మనం ఒక సెవెన్ ఎయిట్ క్వశ్చన్స్ అయినా అటైంప్ చేయొచ్చు రియేజెంట్స్ లేకపోతే దేశంలో ఎక్కడ చదివినా ఇదే చదవడం ఉంటుంది కాబట్టి మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం అనేది దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది కష్టపడ్డోడికి రిజల్ట్ ఎప్పుడైనా వస్తుంది కష్టపడకపోతేనే మనం లాస్ అవుతాం కొంతమంది వచ్చి చూసి వెళ్ళిపోతా ఉంటారు ఏం చేస్తారు అనేది మనం లాస్ట్ వరకు వినాలే అర్థం కాదు మనం ఇప్పుడే ఫస్ట్ ఇంటి ఎక్కడి నుంచి అర్థమైద్ది కెమిస్ట్రీ ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేస్తే అట్నే ఓపికతో వినాల్సిన అవసరం ఎంతైనా ఉంది మై డియర్ స్టూడెంట్ బయోమాలిక్యూల్స్ షార్ట్ చేద్దాం ఈ రియేజెంట్ హెచ్ ప్లస్ హెచ్ ఓ ఆర్ డైల్యూట్ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ అన్నా స్లాష్ హెచ్ టూ ఓ అన్నా అదే ఈ మూడు రియేజెంట్ల యొక్క ఉపయోగం ఏంటంటే ఇవి ఈ రియేజెంట్ హెచ్ టూ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ బి టు హెచ్ సిక్స్ డైబోరేట్ ఇది కూడా వాటర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఇది కూడా వాటర్నే ఈ ఇది కూడా వాటర్నే ప్రొడ్యూస్ చేస్తుంది దరిద్రానికి అంటే మొత్తం మీద ఆల్కీన్ ఇచ్చింది ఆల్కీన్ ని హైడ్రాలసిస్ చేస్తాను ఈ రియేజెంట్ యొక్క ఉపయోగం వాటర్ ప్రొడ్యూస్ చేయడం ఈ రియేజెంట్ యొక్క ప్రొడ్యూ ఈ బీటు డైబోరేన్ యొక్క దీని యొక్క హెచ్ ప్రొడ్యూస్ చేయడం ఆక్సిమెర్క్యురేషన్ డి మెర్క్యురేషన్ అంటే హెచ్ ప్రొడ్యూస్ చేయడం ఈడ ఒక పాయింట్ ఇది ఆల్రెడీ డిస్కస్ చేశాను నేను లో చెప్పాను కాబట్టి కొంచెం మూవ్ అవుతున్నా ఈడ హెచ్ ప్లస్ ఓహెచ్ మైనస్ ఉంటుంది కదా హెచ్ ప్లస్ ఓహెచ్ మైనస్ కార్బో క్యాటయాన్ మెకానిజం ఫాలో అవుతాం ఈడ ఫాలో అయ్యేది క్యాటయాన్ మెకానిజం ఇక్కడ ఫాలో అయ్యేటువంటిది యాంటీ రూల్ యాంటీ మార్కోని హౌస్ రూల్ ఇక్కడ ఫాలో అయ్యేది మార్కోనికాస్ రూల్ ఇవన్నీ చూసాం మనం ఇంతకుముందు అయిపోయినాయి ఇవి ఆల్కిన్ లో అయిపోయినాయి అయినా ఆన్సర్ చేయాలి మీరు ఆల్కిన్ జీరో వాళ్ళు ఆన్సర్ చేస్తే వెరీ గుడ్ ఆల్కిన్ జీరో సార్ దీంట్లో ఏముంటుంది సార్ వెరీ గుడ్ హెచ్ ప్లస్ ఓహెచ్ మైనస్ ఏడే ఉంటాయి సార్ హెచ్ ప్లస్ ఓహెచ్ మైనస్ ఇది కార్బోక్యాటయాన్ మెకానిజం ఓహెచ్ మైనస్ ఈజ్ మోర్ స్టేబుల్ కార్బోక్యాటయానికి అయింది అంటే వచ్చే ప్రొడక్ట్ ఇగో ఇక్కడ ఓహెచ్ వస్తుంది ఎట్లా సార్ ఎట్లా 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 ఇది షిఫ్ట్ అయితే సెకండరీ కార్బోక్యాటయాన్ వస్తుంది కదా ఇక్కడ హైడ్రైడ్ షిఫ్ట్ జరిగి ఇక్కడ నుంచి ఇక్కడికి హైడ్రైడ్ షిఫ్ట్ జరిగి టెర్షరీ కార్బోక్యాటయాన్ వస్తుంది సార్ ఈడ ఫాలో అయ్యే రూల్ ఏం సార్ యాంటీ మార్కోనిక్ హౌస్ రూల్ ఓహెచ్ మైనస్ ఈజ్ యాడెడ్ డబల్ బాండెడ్ కార్బన్ విచ్ హాస్ మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఈడ సిహెచ్ టూ ఈడ సిహెచ్ టూ ఉంటది ఈడ సిహెచ్ఏ ఉంటది ఒక్కసారి రైట్ చేద్దాం mm ఈడ సిహెచ్ టూ ఈడ సిహెచ్ ఈడ యాంటీ మార్కోనిక్ హౌస్ రూల్ యాంటీ మార్కోనిక్ రూల్ ఏం చెప్పిందంటే అంటే ఓహెచ్ మైనస్ ఈజ్ యాడెడ్ డబుల్ బాండెడ్ కార్బన్ విచ్ హాస్ మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఎస్ ఇక్కడ ఓహెచ్ యాడ్ అయింది ఆల్కహాల్ వచ్చింది ఏ ఆల్కహాల్ సార్ ఇది ఏ ఆల్కహాల్ ప్రైమరీయా సెకండరీయా టెర్షరీయా ఫస్ట్ ఇదే ఆల్కహాల్ వచ్చింది మార్కోనిక్ హౌస్ రూల్ అంటే వెరీ గుడ్ ఇది టెరిసరీ ఆల్కహాల్ వస్తుంది ఇక్కడ ఇక్కడ ప్రైమరీ ఆల్కహాల్ వచ్చింది ఇక్కడొచ్చేసి ప్రైమరీ ఆల్కహాల్ ఇది వచ్చేసి సెకండరీ ఆల్కాహాల్ ఎస్ పెట్టేస్తా సూర్య దాని తర్వాత రిడక్షన్ సార్ ఫస్ట్ ప్రిపరేషన్ ఏం సార్ ఆల్కీన్ని చిన్నగా ఇంట్ ఫిక్స్ ఫిక్స్ చేద్దాం ఒకటి మనం రాసుకుంటాం కదా ఆల్కీన్ని హైడ్రాలసిస్ చేస్తే వస్తుంది ఎన్ని రియేజెంట్స్ వన్ టూ త్రీ వన్లో టూ లో యాంటీ మార్కనికాసరల్ స్త్రీలో మార్కనికా సెర్ర ఆల్కీ నైడ్రాల్సిడ్ చేస్తే ఆల్కహాల్ కార్బోనైల్ కాంపౌండ్స్ ని రిడక్షన్ చేయాలి ఏం సార్ ఇది ఇది ఏంటిదంటే ఇది కార్బోనైల్ కాంపౌండ్ సి డబల్ ఓ ఇది కార్బోనైల్ కాంపౌండ్ ఇది కార్బోనైల్ కాంపౌండ్ కార్బోనైల్ కాంపౌండ్ ని రిడక్షన్ చేయాలి కార్బోనైల్ కాంపౌండ్ ని రిడక్షన్ చేయాలంటే ఏం సార్ ఇవి రిడ్యూసింగ్ ఏజెంట్ ఈ వన్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ హెచ్ టూ ప్లస్ క్యాటలిస్ట్ ఎన్ఏబిహెచ్ ఫోర్ ఇవి రిడ్యూసింగ్ ఏజెంట్ ఇవి రిడ్యూసింగ్ ఏజెంట్ రిడక్షన్ జరిగింది వీటి వల్ల రిడ్యూసింగ్ ఏజెంట్ ఈ రిడ్యూసింగ్ ఏజెంట్ వల్ల ఏందో ఒక్కసారి చూద్దాం ఒక్కసారి రిడ్యూసింగ్ ఏజెంట్ లో రిడక్షన్ ఎట్లా జరుగుతుందో ఒక్కసారి చెక్ చేద్దాం ఏంది ఎల్ఐఏఎల్హెచ్ ఫోర్ హెచ్ టూ ప్లస్ క్యాటలిస్ట్ ఎన్ఏబిహెచ్ ఫోర్ రిడ్యూసింగ్ ఏజెంట్ వల్ల రిడక్షన్ జరుగుతుంది రిడక్షన్ జరిగి పై బాండ్ బ్రేక్ అయింది ఏం లేదు నాని ఇక్కడ జరిగేది పై బాండ్ బ్రేక్ అయి హెచ్ హెచ్ యాడ్ అయింది హెచ్ ఫోర్ నుంచి ఏమొస్తుంది అంట హెచ్ మైనస్ వస్తుంది అంట హెచ్ ఫోర్ నుంచి హెచ్ మైనస్ వస్తుంది హెచ్ టూ ఓ నుంచి హెచ్ ప్లస్ వస్తుంది ఈ ఈ హెచ్ మైనస్ వచ్చి ఇక్కడ యాడ్ అయింది ఎందుకంటే కార్బన్కి పాజిటివ్ వస్తుందిగా ప్రొడక్ట్ అరే యార్ ఎల్ఐఏఎల్ హెచ్ ఫోర్ నుంచి హెచ్ మైనస్ వస్తుంది రిడ్యూసింగ్ ఏజెంట్ అంటే హైడ్రోజన్లు కలపబడతాయి రిడ్యూసింగ్ ఏజెంట్స్ అంటే హైడ్రోజన్లు కలపబడతాయి పై బాండ్ బ్రేక్ అయ్యి ఈ ఆక్సిజన్కి నెగిటివేగా వచ్చేది మోర్ మోర్ ఎలక్ట్రోనం కదా అంటే వచ్చే ప్రొడక్ట్ జాగ్రత్తగా చూస్తే ఓ హెచ్ ఈ కార్బన్ కి ప్లస్ ఇక్కడ కూడా హెచ్ ఈ పై బాండ్ బ్రేక్ అయ్యి డి మైనస్ కదా డి మైనస్ ఇక్కడికి పోయింది అంటే ఇక్కడ వచ్చేది రే హైడ్రోజన్ అయితేనేమో ప్రోటాన్ హైడ్రోజన్ ప్రోటాన్ ఈడ ఎన్ఏబిడి ఓ ఫోర్ కదా దాని ఐసోటోప్ వాడినా ప్రోటా దీని హైడ్రోజన్ యొక్క ఐసోటోప్ ఏంటిది ప్రోటియం డ్యూటీరియం అంటే డి మైనస్ వస్తుంది డ్యూటీరియం అంటే ఇక్కడ డి యాడ్ అయింది ఓడి డి ఈడ డి పై వాండ్ బ్రేక్ అయి ఈ ఎల్ఐఏఎల్ హెచ్ ఫోర్ నుంచి హెచ్ మైనస్ వస్తుంది కదా హెచ్ మైనస్ వచ్చేసి ఇక్కడ యాడ్ అయింది డి టూ ఓ నుంచి డి ప్లస్ కదా ఇక్కడ యాడ్ అయింది అంటే వచ్చే ప్రోడక్ట్ చూడు జాగ్రత్త చూడు వచ్చే ప్రోడక్ట్ మూడోది ఏమొస్తుంది ఇక్కడ ఓహెచ్ ఈడ డి ఎల్ఐఏఎల్ హెచ్ ఫోర్ నుంచి హైడ్రోజనే తీసుకున్న కాబట్టి హెచ్ మైనస్ నుంచి హెచ్ మైనస్ దీంచీ హెచ్ ప్లస్ ఎన్ఏబిడి ఫోర్ డి మైనస్ చూసి రా ఈ రియేజెంట్ నుంచి హెచ్ మైనస్ వస్తుంది ఈ రియేజెంట్ నుంచి కూడా హెచ్ మైనస్ కింది దాని నుంచి బాటం నుంచి హెచ్ ప్లస్ ప్రొడ్యూస్ అయింది బాటం నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి హెచ్ ప్లస్ వచ్చేసి ఇక్కడ యాడ్ అయింది అంటే సింపుల్గా ఒకటే దీని నుంచేమో హెచ్ మైనస్ దీని నుంచోను ఎన్ఏబిహెచ్ ఫోర్ నుంచి అదే హెచ్ టూ ఓ నుంచి ఆర్ డి టూ హెచ్ టూ నుంచి ఏమొస్తుంది హెచ్ ప్లస్ డి టూ ఓ నుంచి అయితే డి ప్లస్ వస్తుంది రెండు హైడ్రోజన్స్ యాడ్ అవుతాయి ఇక్కడనేమో పై బాండ్ బ్రేక్ అయ్యి హెచ్ వస్తుంది ఇక్కడ ఇక ఓ డి ఇక్కడ ఎన్ఏబిడి ఓ ఫోర్ కదా ఓ డి రెండు డీలే వస్తాయి అయితే ఒక్కటి ఆన్సర్ చేయండి మీరు ఇక ఇబ్బంది పడతారు కదా దీనికి ఆన్సర్ చేస్తే మీరు క్లియర్ అయిపోతారు దీనికి ఆన్సర్ చేస్తే మీరు క్లియర్ అయిపోతారు ఎన్ఏబిహెచ్ ఫోర్ అండ్ డి టూ ఓ ఎన్ఏబిహెచ్ ఫోర్ నుంచి ఏమొస్తుంది నాకు చెప్పండి ఎన్ఏబిహెచ్ ఫోర్ నుంచి ఏమొస్తుంది ఎన్ఏబిహెచ్ ఫోర్ నుంచి ఏమొస్తుంది బయోమాలిక్యూల్ పెట్టేస్తా నాన్న బయోమాలిక్యూల్ పెట్టేస్తా ఎన్ఏబిహెచ్ ఫోర్ నుంచి ఏమొస్తుంది నాకు ఆన్సర్ చేయాలి మీరు ఫాలో అవుతుర్రో లేదో ఇబ్బంది నాకు ఎన్ఏబిహెచ్ ఫోర్ నుంచి ఏమొస్తుంది ఎన్ఏబిహెచ్ ఫోర్ హైడ్రోజన్ ఐసోట్ హైడ్రోజన్ హెచ్ మైనస్ హెచ్ మైనస్ వస్తుంది వెరీ గుడ్ డి టూ ఓ నుంచి ఏమొస్తుంది డి ప్లస్ పైగా నుంచి మైనస్ ఇగ ఇది మైనస్ 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 డిప్లెస్ అంటే ప్రోడక్ట్ ఏం తెలుసా ప్రోడక్ట్ ఇక్కడ ఓ ఉంది కదా ఓ డి ఇక్కడ పై బాండ్ బ్రేక్ అయి యాడ్ అయింది పై బాండ్ బ్రేక్ అయి యాడ్ అయింది సింపుల్ పై బాండ్ బ్రేక్ అయి యాడ్ అవుతుంది ఎల్ఐఏఎల్హెచ్ ఫోర్ నుంచి హెచ్ మైనస్ పై బాండ్ బ్రేక్ అయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి యాడ్ అయింది నెక్స్ట్ ఫర్ రిడక్షన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ రిడక్షన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ చేయడానికి ఎల్ఐఏఎల్హెచ్ ఫోర్ హెచ్ టూ క్యాటలిస్టే పనిచేస్తుంది ఎన్ఏబిహెచ్ ఫోర్ డస్ నాట్ రిడ్యూస్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఇక్కడనేమో కార్బోనైల్ కాంపౌండ్స్ ని రెడ్యూస్ చేయడానికి కార్బోనైల్ కాంపౌండ్స్ రెడ్యూస్ చేయడానికి ఎల్ఐఏఎల్హెచ్ ఫోర్ హెచ్ టూ కేటలిస్ట్ ఎన్ఏబిహెచ్ ఫోర్ రెడ్యూస్ చేస్తాయి రెడ్యూస్ చేసినప్పుడు పై బాండ్ బ్రేక్ అయింది పై బాండ్ బ్రేక్ పోయి కింద ఒక ఐటమ్ పైన ఒక యాటం యాడ్ అయింది అదే ఫ్రమ్ రిడక్షన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ లో ఎల్ఐఏఎల్హెచ్ ఫోర్ హెచ్ టూ కేటలిస్ట్ ఎన్ఏబిహెచ్ ఫోర్ డస్ నాట్ రెడ్యూస్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఇది రిడక్షన్ జరిగినప్పుడు ఎట్లా జరిగిద్దో చూద్దాం మెకానిజం ఇది బ్రేక్ అయ్యి ఫస్ట్ హెచ్హెచ్ యాడ్ అయింది దీన్ని బ్రేక్ చేసి మళ్ళీ పై బాండ్ బ్రేక్ చేసి హెచ్హెచ్ రెండు రైట్ ఫస్ట్ పై బాండ్ బ్రేక్ చేసి ఇక మళ్ళీ ఒకసారి రిడెక్ చే ఎట్నో చూడు మళ్ళీ ఒకసారి కూడా రాస్తాను ఇబ్బంది పడతాను రిడక్షన్ ఎట్లా జరిగింది ఇది కార్బాక్సిలిక్ యాసిడ్ రిడక్షన్ ఎట్లా కార్బాక్సిలిక్ యాసిడ్ ఇది ఆర్సిఓహెచ్ కార్బాక్సిలిక్ యాసిడ్ ని రిడక్షన్ చేస్తాను రిడక్షన్ చేసినప్పుడు ఈ బాండ్ బ్రేక్ అయ్యి హెచ్హెచ్ యాడ్ అయింది ఈ పై బాండ్ బ్రేక్ అయ్యి కూడా హెచ్హెచ్ యాడ్ అయింది అంటే ఏం ఫామ్ అయింది ఆర్ ఇది హెచ్ టూ ఒక బయటికి పోయి ఆర్ సిహెచ్ టూ ఓహెచ్ వస్తుంది ఆల్కహాల్ కార్బాక్సిలిక్ యాసిడ్ ని రెడ్యూస్ చేయడానికి ఎల్ఐఏఎల్హెచ్ ఫోర్ హెచ్ టూ క్యాటలిస్ట్ వాడతాం ఎన్ఏబిహెచ్ ఫోర్ డజ్ నాట్ రెడ్యూస్ ఇప్పుడు చూద్దాం దీన్ని చేయండి దీన్ని ఎట్లా చేయాలి ఎల్ఐఏఎల్హెచ్ ఫోర్ తో దీది ఇది ఎస్టర్ ఇది దీన్ని రెడీ చేద్దాం రెడీ చేద్దాం ఇది పోయి హెచ్హెచ్ హెచ్హెచ్ పై బాండ్ బ్రేక్ అయ్యి హెచ్హెచ్ పై బాండ్ బ్రేక్ అయ్యి అంటే ఇక ఇట్లా వస్తుంది ఇక ఇక్కడ ఓహెచ్ వస్తుంది ఓహెచ్ దీన్ని చేయి కార్బాక్సిలిక్ యాసిడ్ లో రెండు బాండ్స్ బ్రేక్ చేస్తాను ఈ బాండ్ బ్రేక్ చేస్తానో ఇది ఇప్పుడు దీని చేయి దీన్ని బ్రేక్ చేసి హెచ్హెచ్ పై బాండ్ బ్రేక్ చేసి హెచ్హెచ్ దీన్ని బ్రేక్ చేసి హెచ్ హెచ్ పై బాండ్ బ్రేక్ చేసి అంటే త్రీ ఓహెచ్ ప్రైమరీ ఆల్కహాల్ ఒకసారి రిడక్షన్ చూద్దాం ఇబ్బంది పడతారు ఓకే నాన్న ప్రాబ్లం ఏం లేదు కార్తిక్ కార్తిక్ ప్రాబ్లం ఏం లేదు నాన్న రిడక్షన్ ఫ్రమ్ కార్బోనైల్ కాంపౌండ్స్ ఫ్రమ్ కార్బోనైల్ కాంపౌండ్స్ లో సిబుల్ బాండ్ ఓలో ఎల్ఐఏఎల్ హెచ్ ఫోర్ హెచ్ టూ కేటలిస్ట్ ఎన్ఏబిహెచ్ ఫోర్ ఉందిగా ఈ మూడు కార్బోనైల్ కాంపౌండ్స్ ని రెడ్యూస్ చేస్తాయి ఈ మూడు కూడా కార్బోనైల్ కాంపౌండ్స్ రెడ్యూస్ మళ్ళీ ఒకసారి నీ డీటెయిల్గా చెప్తాను కార్బోనైల్ కాంపౌండ్స్ రెడ్యూస్ చేయడానికి చేసేటప్పుడు పై బాండ్ బ్రేక్ అయ్యి హెచ్ హెచ్ యాడ్ అయింది కార్బాక్సిలిక్ యాసిడ్ ని రెడ్యూస్ చేసేటప్పుడు ఈ బాండ్ బ్రేక్ అయింది పై బాండ్ కూడా బ్రేక్ అయింది నేను ఒకసారి అడిగిన దానికి ఆన్సర్ చేయండి నెక్స్ట్ దానికి వెళ్దాం ఫ్రమ్ గ్రిగనాడ్ రియేజెంట్ నుంచి వెళ్దాం గ్రిగనాడ్ అయిపోతే కెమికల్ ప్రాపర్టీస్ ఎస్టరిఫికేషన్ దాని తర్వాత ల్యూకాసు ల్యూకాస్ అయిపోతే డిహైడ్రేషన్ సింపుల్గా న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అయిపోయింది ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్ అయితే అయిపోయినట్టే దాదాపుగా దాదాపుగా మొత్తం అయిపోయినట్టే ఎండింగ్కి వచ్చినట్టే స్లోగా చెప్పుకుందాం నాకు ఒకసారి ఆన్సర్ చేయండి హ్యాండ్ రైటింగ్ నోట్స్ వ్యాలకే నాలేరిన్స్ చెప్పేస్తా ఇప్పుడు సి డబల్ బాండ్ ఓని రెడ్యూస్ చేయడానికి ఎన్ని రియేజెంట్స్ ఉన్నాయి నాకు ఆన్సర్ చేయాలి మీకు అర్థమవుతుందో లేదో ఇబ్బంది అవుతుందో చూస్తున్నా సి డబల్ ఓని రెడ్యూస్ చేయడానికి ఎన్ని రియేజెంట్స్ ఉన్నాయి సిహెచ్ టూ ఎస్ సిహెచ్ టూ ఓహెచ్ఐ కాదండి ఎన్ని రిడ్యూసింగ్ ఏజెంట్స్ ఉన్నాయి కార్బోనైల్ గ్రూప్ రిడ్యూస్ చేయడానికి ఎన్ని ఉన్నాయి త్రీ వెరీ గుడ్ త్రీ రిడ్యూసింగ్ ఏజెంట్ కార్బోనైల్ కాంపౌండ్ యాసిడ్ ని రెడ్యూస్ చేయడానికి అది ఉల్ఫుకిషన్ లే కార్బాక్సిలిక్ యాసిడ్ ని రెడ్యూస్ చేయడానికి కార్బాక్సిలిక్ యాసిడ్ ని రెడ్యూస్ చేయడానికి అదొకసారి చెప్పండి అదే కార్బోనైల్ కాంపౌండ్స్ ని రెడ్యూస్ చేసే విధానం ఇది ఎట్లా చెప్పిన ప్రాసెస్ అది విధానం ఎట్లా ఉందో చెప్పా అదే కార్బాక్సిలిక్ యాసిడ్ ని రెడ్యూస్ చేసే విధానం ఇది పై బ్రేక్ బ్రేకే హెచ్ పై బాండ్ బ్రేక్ అయి అంటే కార్బోనైల్ కాంపౌండ్స్ నుంచి ఆల్కహాల్ తయారు చేయొచ్చా ఎస్ కార్బోనైల్ కాంపౌండ్స్ నుంచి ఆల్కహాల్ తయారు చేయొచ్చు రిడక్షన్ ఆఫ్ ఎల్ఐఎల్ హెచ్ ఫోర్ ఎన్ఏబిహెచ్ ఫోర్ హెచ్ టూ క్యాటలిస్ అంటే హెచ్ టూ ప్లాటినం పెల్లాడియం అటువంటి ది కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి కూడా ఆల్కహాల్ని ప్రిపేర్ చేయొచ్చు కా కార్బోనైల్ కాంపౌండ్స్ నుంచి ఆల్కహాల్ని ప్రిపేర్ చేయొచ్చు పాటుగా కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి కూడా ఆల్కహాల్ని ప్రిపేర్ చేయొచ్చు రిడక్షన్ ప్రాసెస్ ఇది ఇక్కడ రిడక్షన్ ప్రాసెస్ ఇది నెక్స్ట్ వన్ ఫ్రమ్ గ్రిగెనాడ్ రియేజెంట్ నుంచి కూడా తయారు చేయొచ్చు ఇది ఏం సార్ కార్బోనైల్ కాంపౌండే ఫార్మాల్ హైడ్ ఇది కార్బోనైల్ కాంపౌండ్ ఫార్మాల్డిహైడ్ ఫార్మాల్డిహైడ్ ఏంటిది ఇది కార్బోనైల్ కాంపౌండ్ ఫార్మాల్డిహైడ్ హైడ్ కార్బోనైల్ కాంపౌండ్ దీంట్లో ఇది గ్రెగనార్ ఏజెంట్ ఇది ఇది గ్రెగనార్ ఏజెంట్ గ్రిగెనార్ ఏజెంట్ అంటే ఏంటిది తెలవనోళ్లకి ఆర్ఎంజిఎక్స్ ఇది గ్రిగెనార్ ఏజెంట్ అంటే ఆర్ఎంజిఎక్స్ ఆర్ ఆల్కైల్ గ్రూప్ మెగ్నీషియం దీనికి ఏ ఛార్జ్ ఉంటుంది గ్రిగనార్ లో మైనస్ మైనస్ ఛార్జ్ ఉంటుంది గ్రిగనార్ లో మైనస్ అది ఆల్కైల్ గ్రూప్కి మైనస్ దీంట్లో దీనికి హెచ్ప్లెస్ సింపుల్ ఈ పై బాండ్ ఇటేగా షిఫ్ట్ అయ్యేది నెగిటివ్ ఇక్కడ పాజిటివ్ అంటే ఏమొస్తుంది కార్బన్ హైడ్రోజన్ హైడ్రోజన్ ఈ ఓ మైనస్కి హెచ్ వచ్చి యాడ్ అయింది హెచ్ యాడ్ అయింది ఇక్కడ సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ అంటే ఫార్మాలిడిహైడ్ చాలా ఈజీ ఫార్మల్డిహైడ్ అనేది కార్బోనైల్ కాంపౌండ్ ఇది షిఫ్ట్ అయితే నెగిటివ్ ఈడ పాజిటివ్ గ్రిగెనా రియేజెన్ నుంచి సిహెచ్ త్రీ వచ్చి దీనికి ఈ వాటర్ నుంచి హెచ్ వచ్చి దీనికి యాడ్ అయ్యి ఓహెచ్ అటాచ్ అయిన కార్బన్ ఒక కార్బన్కే ఉంది కాబట్టి ప్రైమరీ ఆల్కహాల్ వస్తుంది ఇక్కడ ప్రైమరీ ఆల్కహాల్ ఈడ బాండ్ ఇట్ షిఫ్ట్ అయింది అనుకో నెగిటివ్ కార్బన్కి పాజిటివ్ వస్తుంది కార్బన్కి పాజిటివ్ గ్రిగనాడ్ రియేజెంట్గా ఇది కూడా ఆర్ఎంజిఎక్స్ కదా గ్రిగెనాడ్ రియేజెంట్ ఇది ఇది జిఆర్ గ్రిగెనాడ్ రియేజెంట్ ఇది ఆర్ఎంజిఎక్స్ ఈ పిహెచ్కి మైనస్ ఉంటుంది పిహెచ్కేమో మైనస్ ఇక్కడ హెచ్కి ప్లస్ కదా అంటే పిహెచ్ మైనస్ ఈ ప్లస్కి వస్తుంది అంటే కార్బన్ హైడ్రోజన్ హైడ్రోజన్ ఈ పిహెచ్ ఇక్కడ వస్తుంది పిహెచ్ ఇక్కడ వస్తుంది ఈ ఓహెచ్ ఓహెచ్ అంటే ఇక్కడ సిహెచ్ త్రీ తీసుకున్నా కదా సిహెచ్ త్రీ ఇది ఏంటిదంటే ఇది ఎసిటాల్ డిహైడ్ ఇప్పుడు నేను తీసుకుంది ఇది దీని నేమ్ ఎసిటాల్ డిహైడ్ ఎసిటాల్ డిహైడ్ ఇది కూడా కార్బోనైల్ కాంపౌండ్ ఎసిటాల్ డిహైడ్ కార్బోనైల్ కాంపౌండ్ ఎసిటాల్ డిహైడ్ కార్బోనైల్ కాంపౌండ్ ఇక్కడ ఓహెచ్ అటాచ్ అయిన కార్బన్ టూ కార్బన్ అటాచ్ అయింది కాబట్టి సెకండరీ ఆల్కహాల్ వచ్చింది సెకండరీ ఆల్కహాల్ ఎస్ నీటికి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయింది అన్నిటికీ యూజ్ అయిద్దమ్మా ఇప్పుడు ఈ పై ఇట్ షిఫ్ట్ అయితే ఏంటిది నెగిటివ్ ఈ కార్బన్ మీద పాజిటివ్ ఇది ఏంటి తెలుసా ఎసిటోన్ ఇది ఇది ఎసిటోన్ ఎసిటోన్ కూడా కార్బోనైల్ కాంపౌండ్ ఎసిటోన్ కూడా కార్బోనైల్ కాంపౌండ్ ఎసిటోన్ కూడా ఈడ నెగిటివ్ ఈడ పాజిటివ్ ఇది ఆర్ఎంజిఎక్స్ గా ఇది కూడా గ్రిగెనార్ ఏజెంట్ మీరు అసలు ఇప్పుడు చెయ్యాలి ఇది ఇది ఎసిటోన్ सीहे थ्री डबल वन एच एसीटॉल एडिटोल इी आसर चेयले ओके ओके हेच मई मैनस इध प्लस दी आसर् मैनस अर्धन चुस् थ्री सि्री इच टेरि आलहल ఇది ఇది ఫస్ట్ ఏం తెలుసా కార్బోనైల్ కాంపౌండ్ సి డబల్ బాండ్ ఉంది కదా కార్బోనైల్ కాంపౌండ్ ఫార్మాల్ ఇది షిఫ్ట్ అయితే నెగిటివ్ పాజిటివ్ గ్రగనార్ రియేజెంట్ ఫాలోడ్ బై హైడ్రాలసిస్ గ్రెగనార్ రియేజెంట్ ఫాలోడ్ బై హైడ్రాలసిస్ ఫాలోడ్ బై హైడ్రాలసిస్ ఈ మైనస్ కదా ఈ మైనస్ కి హెచ్ వచ్చి యాడ్ అయింది దీనికి సిహెచ్ త్రీ ప్రైమరీ ఆల్కహాల్ ఫార్మాలడీ హైడ్ గ్రెగనార్ రియేజెంట్ ఫాలోడ్ బై హైడ్రాలసిస్ చేస్తే ప్రైమరీ ఆల్కహాల్ ఎసిటాల్డీ హైడ్ ని గ్రెగనార్ రియేజెంట్ తో ఫాలోడ్ బై హైడ్రాలసిస్ సెకండరీ ఆల్కహాల్ ఎసిటోన్ ని గ్రెగనార్ రియేజెంట్ ఫాలోడ్ బై హైడ్రాలసిస్ థర్సరీ ఆల్కహాల్ గ్రెగనార్ రియేజెంట్ తో రియాక్షన్ ఇది వెరీ గుడ్ నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ వెరీ గుడ్ స్టూడెంట్ కెమికల్ ప్రాపర్టీస్ చెక్ చేద్దాం కెమికల్ ప్రాపర్టీస్ లో ఇది ఏంటి సార్

ఫ్రమ్ కార్బోనైల్ కాంపౌండ్స్ ని రిడక్షన్ చేస్తాను రిడక్షన్ ఫ్రమ్ కార్బాక్సిలిక్సిడ్ ని కూడా రిడక్షన్ చేస్తాను రియేజెంట్ యాడ్ చేస్తాను కార్బోనైల్ కాంపౌండ్స్ ఫార్మాల్డిహైడ్ గ్రిగనార్ రియేజెంట్ ఫాలోడ్ బై హైడ్రాలసీస్ ఎసిటాల్డిహైడ్ గ్రగనార్ రియేజెంట్ ఫాలోడ్ బై హైడ్రాలసీస్ ఆర్ఎంజీఎక్స్ ఇది ఆర్కి మైనస్ కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ ఆల్కహాల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎసిడిక్ మీడియంలో ఎస్టర్ ఫామ్ అయితే ఒకసారి చూద్దాం కెమికల్ ప్రాపర్టీస్ లో ఫస్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఎస్టరిఫికేషన్ కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి ఏం బయటికి పోయింది సార్ కార్బాక్సిలిక్ యాసిడ్ ని ఆల్కహాల్తో రియాక్షన్ కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి ఎస్టరిఫికేషన్ రియాక్షన్లో కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి హెచ్ పోయింది ఆల్కహాల్ నుంచి హెచ్చి పోయి ఎస్టర్స్ ఫామ్ అయితే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎసిరిక్ మీడియాలో జరిగింది ఎస్టర్స్ ఎట్లుంటాయి సార్ సార్ రైఫ్ అండ్ ఫ్రూట్ స్మెల్ ఉంటుంది ల్యాబ్ లో చేస్తారు మీరు ల్యాబ్ ప్రాక్టికల్ స్టార్ట్ అయ్యి ఉంటాయి రైఫ్ అండ్ ఫ్రూట్ స్మెల్ రైఫ్ అండ్ ఫ్రూట్ స్మెల్ అంటే బాగా పండినటువంటి ఫ్రూట్ ఎట్లా ఉంటుందో బాగా పండినటువంటి రైఫ్ అండ్ ఫ్రూట్ స్మెల్ ఎస్టర్ స్మెల్ అట్లా వస్తాయి కార్బాక్సిలిక్ యాసిడ్ ని రియేజెంట్ ఇక్కడ ఆల్కహాల్ కార్బాక్సిలిక్ యాసిడ్ రియేజెంట్ వచ్చేసి ఆల్కహాల్ కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి ఏం తీసేస్తాం ఓహెచ్ ఆల్కహాల్ నుంచి హెచ్ పోయి వాటర్ మాలిక్యూల్ పోయి ఎస్టర్ ఫామ్ అయింది ఆర్ డబల్ వన్ ఓ ఆర్ డాష్ ఎస్టర్ మెకానిజం చూడు కార్బాక్సిలిక్ యాసిడ్ ఫస్ట్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యేది ఎస్టరిఫికేషన్ ఏమి ఇన్వాల్వ్ అయ్యింది ఎస్టరిఫికేషన్ లో ఫస్ట్ ఏమి ఇన్వాల్వ్ అయింది అంటే కార్బాక్సులిక్ యాసిడ్ ఇన్వాల్వ్ అయ్యింది ఫస్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఇన్వాల్వ్ అయ్యింది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎసిరిక్ మీడియంలో కార్బాక్సిలిక్ యాసిడ్ కి ఈ లోన్ పేరు దీన్ని డొనేట్ చేస్తాం కార్బాక్సిలిక్ యాసిడ్ రియాక్షన్ ఎసిడిక్ మీడియం అన్నాం కదా ఎసిడిక్ మీడియం అనేది గా పనిచేస్తుంది ఎసిడిక్ మీడియం ఇది క్యాటలిస్ట్ అంటే రియాక్షన్ అసలు జరగడానికి ఫస్ట్ దీంతోనే కార్బాక్సిలిక్ యాసిడ్ ఫస్ట్ చూడండి ఫస్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్ ప్రోటోనేటెడ్ అయింది లోన్ పేరు ఇచ్చి ప్రోటోనేటెడ్ ప్రోటాన్ తీసుకుంటుంది హెచ్ప్లస్ అంటే ప్రోటాన్గా ప్రోటోనేటెడ్ అయింది ఆక్సిజన్ మీద ప్లస్ ఉంటే అన్స్టేబుల్ ఆక్సిజన్ మీద నెగిటివ్ ఉంటే స్టేబుల్ అన్స్టేబుల్ కాబట్టి ఇక్కడ డిహైడ్రేషన్ అయింది ఫస్ట్ కార్బాక్సిలిక్ యాసిడే ఇన్వాల్వ్ అయింది ఆల్కహాల్ కాదు కార్బాక్సిలిక్ యాసిడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మీడియం మీడియాలో ప్రోటోనేటెడ్ అయ్యి ఆక్సిజన్ మీద ప్లస్ ఉంటే అన్స్టేబుల్ డిహైడ్రేషన్ అయ్యి కార్బన్ కి ప్లస్ వస్తుంది ఈ కార్బన్ కి ప్లస్ ఉంటుందిగా ఈ లోన్ పేర్ దీనికి ఇవ్వడం వల్ల కార్బోక్యాటాన్ వల్ల స్టెబిలైజ్ అయింది బ్యాక్ బాండింగ్ అంటుంది దీన్ని బ్యాక్ బాండింగ్ వల్ల స్టెబిలైజ్ అయింది కార్బోక్యాటాన్ ఫామ్ అయింది ఫస్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్ కార్బోక్యాటాయాగా కన్వర్ట్ అయింది అరే యార్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఎసిడిక్ మీడియాలో ప్రొటోనేషన్ జరిగి డిహైడ్రేషన్ జరిగి కార్బో బ్యాక్ బాండింగ్ వల్ల ఫామ్ అయింది ఈ కార్బోక్యాటాయన్ తర్వాత సెకండ్ స్టెప్లో ఆల్కహాల్ ఇన్వాల్వ్ అయింది సెకండ్ స్టెప్లో ఆల్కహాల్ ఇన్వాల్వ్ అయింది తర్వాత ఈ ఆల్కహాల్ మీద లోన్ పేరు ఉంటారుగా ఈ లోన్ పేరు దీనికి ఇస్తుంది దీనికి ఇచ్చినప్పుడు ఆక్సిజన్ కి మళ్ళీ ప్లస్ వస్తుంది ఈ లోన్ పేరు దీనికి ఇచ్చినప్పుడు ప్లస్కి ఇచ్చినప్పుడు అది ఆక్సిజన్ మీద ప్లస్ వస్తుంది మళ్ళీ తిరిగి హెచ్ ప్లస్ క్యాటలిస్ట్ మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అంటే రియాక్షన్ రేట్ ని ఇంక్రీజ్ చేసి బయటపడ్డది ఈ క్యాటలిస్ట్ అనేది రియాక్షన్ యొక్క స్పీడ్ ని ఇంక్రీజ్ చేసి బయటపడ్డది ఎస్టర్ ఫామ్ అయింది ఎస్టరిఫికేషన్లో లో యాసిడ్ ఫస్ట్ ప్రోటోనేటెడ్ ఆఫ్టర్ డిహైడ్రేషన్ నెక్స్ట్ ఆల్కహాల్ యాడ్ అవుతుంది ఆల్కహాల్ యాడ్ అయి ప్లస్ బయటికి వెళ్ళిపోయి ఎస్టర్స్ ఫామ్ అవుతాయి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ రేట్ ఆఫ్ ఎస్టరిఫికేషన్ ఆఫ్ కార్బాక్సిలిక్సిడ్ స్టెబిలిటీ ఆఫ్ మీద డిపెండ్ అయి ఉంటుంది దేంట్లో బాగా ఎస్టరిఫికేషన్ జరిగింది సార్ ఇది కార్బాక్సిలిక్ ఇది కార్బాక్సిలిక్ యాసిడ్ సార్ ఇది కార్బాక్సిలిక్ యాసిడా ఎస్ ఇది కార్బాక్సిలిక్ యాసిడే ఇది కార్బాక్సిలిక్ యాసిడా కార్బాక్సిలిక్ యాసిడ్ సార్ ఈ మూడిట్లలో ఏది బాగా ఎస్టరిఫికేషన్ జరిగింది తొందరగా బాగా జరిగేది ఎస్టరిఫికేషన్ స్టెబిలిటీ ఆఫ్ క్యాటయాన్ మీద డిపెండ్ అయింది స్టెబిలిటీ ఆఫ్ కార్బోక్యాటాయా అంటే ప్లస్ఎంఆర్ ఐ గ్రూప్స్ ఉండాలి ప్లస్ఎంఆర్ ఐ గ్రూప్స్ ఉండాలి కంప్లీట్ చేస్తా ప్లస్ఎంఆర్ ప్లస్ఎం గ్రూప్ నానా నేను లాస్ట్ లో మాట్లాడతాను మీతో నన్ను అందరికి ఆన్సర్ చేస్తా లాస్ట్ లో ఇది ప్లస్ ఎం గ్రూప్ ఇది నో గ్రూప్ నాన్న నో గ్రూప్ స్టెబిలిటీ ఆఫ్ కార్బోక్ డైరెక్ట్లీ ప్రొపోషనల్ టు ఇది డైరెక్ట్ గా అటాచ్ అయిన కి లోన్ పేరు కాబట్టి ప్లస్ ఎం ఇది నో గ్రూప్ ఇది మైనస్ ఎం గ్రూప్ రేట్ ఆఫ్ ఎస్టరిఫికేషన్ బాగా దేంట్లో జరిగింది అంటే ఏ లో జరిగింది దాని తర్వాత బి దాని తర్వాత సి రేట్ ఆఫ్ విత్ టు కార్బాక్సిలిక్ యాసిడ్ చూసేటప్పుడు ఇట్లా చూడాలి ఎందులో మూడు కార్బాక్సిలిక్సిడే ఎయి తొందరగా బాగా రేట్ ఆఫ్ ఎస్టరిఫికేషన్ ఆఫ్ ఆఫ్ ఆల్కహాల్స్టిక్టెన్స్ మీద డిపెండ్ అయింది అంటే చిన్న గ్రూపులలో బాగా జరిగింది ఎందుకంటే ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ ఏమో స్టెబిలిటీ ఆఫ్ కార్బోక్యాటే మీద డిపెండ్ అయింది ఆల్కహాల్ చిన్నదైతే తొందరగా యాడ్ అయిందిగా స్టీరిక్ ఇంటరెన్స్ తక్కువ ఉండాలి చిన్న గ్రూప్ అంటే ఇది ఆహా చిన్న చిన్న గ్రూప్ ఏ ఇది బీసీ లలో ఏకి తక్కువ ప్రైమరీ ఆల్కహాల్ లెస్ స్టీరిక్ ఇండరెన్స్ ఏబిసి టెర్సరీ ఆల్కహాల్ అంటే బల్క్ గ్రూప్స్ ఉన్నాయి ఇండరెన్స్ ఎక్కువ రిపల్షన్స్ ఎక్కువ ఇండరెన్స్ అంటే వన్ టూ త్రీ త్రీ ఆల్కాల్ గ్రూప్ ప్రైమరీలో ఇండరెన్స్ తక్కువ టెర్సరీలో స్టీరిక్ ఇండరెన్స్ ఎక్కువ బల్క్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ బల్క్ గ్రూప్స్ ఎక్కువ ఉన్నాయి బల్క్ గ్రూప్ సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ బల్క్ గ్రూప్స్ ఎక్కువ ఉంటే స్టివిక్ ఇండరెన్స్ ఎక్కువ

ఎనహైడ్రస్ జడ్ ని లూకాస్ రియేజెంట్ అంటారు ఆల్కహాల్ కి యాడ్ చేస్తే ఆల్కహాల్ కి యాడ్ చేస్తే ఇది జడ్ అండ్ క్యాటలిస్ట్ ఇది జడ్ అండ్ సిఎల్ టుస్ట్ కి కాన్సంట్రేటెడ్ హెచ్సిఎల్ యాడ్ చేస్తే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరిగింది ఆహా న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఆర్ఓహెచ్ బై ఆర్సిఎల్ ఫామ్ అయింది ఆల్కహాల్కి కాన్సంట్రేటెడ్ ఎక్సిఎల్ యాడ్ చేస్తే ల్యూకాస్ రియేజెంట్ ఓహెచ్ బై సీఎల్ వస్తుంది ఆల్కైల్ క్లోరైడ్ ఫామ్ అయింది ఆల్కైల్ క్లోరైడ్ ఆల్కైల్ క్లోరైడ్ ఈ ఆల్కైల్ క్లోరైడ్ అనేది బాగా తిక్కుగా ఉంటుంది ఇది ఆయిల్ టైప్లో ఉంటుంది ఇంట్లో సన్ఫ్లవర్ ఆయిల్ ఉందా అట్లా ఉంటది ఆల్కహాల్ వాటర్ ఉన్నట్టే ఉంటుంది ఆల్కహాల్ క్లియర్గా ఉంటుంది వాటర్ ఉన్నట్టే క్లియర్గా ఉంటుంది ఆల్కైల్ క్లోరైడ్ అనేది బాగా తిక్కుగా ఉంటుంది ఆయిల్ టైప్ దాన్ని టర్బిడిటీ అంటాం ఆ టర్బిడిటీ ఆర్ క్లౌడీనెస్ అంటాం టర్బిడిటీ అన్న క్లౌడీనెస్ అన్న ఒకటే ఇప్పుడు రెండు ముచ్చట్లేదు జరుగుతున్నాయి ఏం తెలుసా ఆల్కహాల్కి కి కాన్సంట్రేటెడ్ ఎక్సిఎల్ జెడ్ టు లూకాస్ రియేజెంట్ కలిపితే న్యూక్లియోఫిలిక్ సబ్స్ట్యూషన్ జరుగుతుంది ఆల్కైల్ క్లోరైడ్ అనేది సన్ఫ్లవర్ ఆయిల్ లెక్క చాలా మందంగా ఉంటాయి టర్బిడిటీ అంటాం దాన్ని థిక్నెస్ నే టర్బిడిటీ అంటాం ఈ ఆల్కహాల్ వాటర్ టైప్ లో ఉంటది ఏ మరి ఏ ఆల్కహాల్ తొందరగా ఆల్కైల్ క్లోరైడ్ గా ఫామ్ అయింది ఏ ఆల్కహాల్ తొందరగా ఆల్కైల్ క్లోరైడ్ గా ఫామ్ అయింది అంటే ప్రైమరీ ఆల్కహాల్ నో టర్బిడిటీ టర్బిడిటీ ఇయర్ పిచ్చిది అది సెకండ్ ఆల్కహాల్ టర్బిడిటీ ఇన్ సెకండ్ ఎందుకు ఇయర్ మెకానిజం పిచ్చిది ఏం సార్ అంటే ఎస్ఎన్ వన్ మెకానిజంలో టెర్షరీ ఇవే బాగా ఇన్వాల్వ్ అవుతాయి మరి మన మెకానిజం లేకుండా చెప్పాలిగా ప్రైమరీ ఆల్కహాల్ లూకాస్ రియేజెంట్ తో లాంగ్ టైమ్ టర్బిడిటీ ఇవ్వవు సెకండరీ ఆల్కహాల్ టర్బిడిటీ ఇన్ సెకండ్స్ టెర్షరీ ఆల్కహాల్ టర్బిడిటీ లూకాస్ రియేజెంట్ తో ఇన్స్టాంట్ టర్బిడిటీ వస్తాయి టెర్షరీ ఆల్కహాల్ గానీ స్టెబిలైజ్డ్ ప్రైమరీ అండ్ సెకండరీ ఆల్కహాల్ గానీ ఇన్స్టాంట్ టర్బిడిటీ అంటే ఇన్స్టాంట్ అంటే తొందరగా అయితే క్వశ్చన్ చేయండి ఇది ఏ ఆల్కహాల్ ఇక నాకు ఫాస్ట్ గా ఇప్పుడు రావాలి అసలు మీరు అంత ఓకే 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 తొందరగా కానియాలి మనకి ఇది అయిపోతే డిహైడ్రేషన్ ఒకటి చెప్తే ఈ తొందరగానే అయిపోతాయి మళ్ళా సార్ వస్తారు సమీర్ సార్ వస్తారు ఇది అయిపోయాలి మనం ఇవాళ ఆల్కహాల్ ఫినోల్ ఈ తరు చేస్తే నేను ఇంటికి వెళ్ళాలి మీరు ఇక ఇది మొత్తం వీడియోని లైక్ చేయని వాళ్ళని లైక్ చేయండి ఇది ఏ ఆల్కహాల్ నాకు తొందరగా గానీయాలే ఇది ఆల్కహాల్ ప్రైమరీ ఇదే ఆల్కహాల్ ఓహెచ్ అటాచ్ అయిన కార్బన్ టూ కార్బన్ సెకండరీ ఇదే ఆల్కహాల్ టెరిషరీ ఇదే ఆల్కహాల్ రెజనెన్స్ స్టెబిలైజ్డ్ మీకు ఆల్రెడీ చెప్పిన ఇది స్టెబిలైజ్డ్ రెజనెన్స్ స్టెబిలైజ్డ్ ఇదేంటిది ఇది రెజనెన్స్ స్టెబిలైజ్డ్ ఇది కూడా రాడ్ ఆ ఇది ప్రైమరీ ఆల్కహాల్ ల్యూకాస్ ఏజెంట్ ప్రైమరీ ఆల్కహాల్ ల్యూకాస్ ఏజెంట్ నోటార్బడి అంటే ఆల్కైల్ క్లోరైడ్ ఫామ్ కాదు ప్రైమరీ ఆల్కహాల్ లూకాస్ ఏజెంట్ లాంగ్ టైం ఆల్కైల్ క్లోరైడ్ తొందరగా రాదు రాదు అసలు రాదు సెకండరీ ఆల్కహాల్ టర్బిడిటీ ఇన్ సెకండ్ ప్రైమరీ ఆర్ సెకండరీ స్టెబిలైజ్డ్ స్టెబిలైజ్డ్ ప్రైమరీ అండ్ సెకండరీ ప్రెగ్నెన్సీ స్టెబిలైజర్ ఇదేంటిది టర్బిడిటీ ఇన్ సెకండ్స్ ఇన్ సెకండ్స్ మినిట్స్ అదే మారింది సారీ టర్బిడిటీ ఇది వెళ్ళట్లే టర్బిడిటీ ఇన్ మినిట్స్ ఇన్స్టాంట్ టర్బిడిటీ అంటే టర్బిడిటీ ఇన్ సెకండ్స్ టర్బిడిటీ ఎస్ టర్బిడిటీ ఇన్ మినిట్స్ ఇది టర్బిడిటీ ఇన్ సెకండ్స్ ఈ రెండు మీరు మెసేజ్ చేయాలి ఈ రెండిటికి ఒకటే ఆన్సర్ వస్తుంది సార్ టర్బిడిటీ అంటే ఏం సార్ టర్బిడిటీ అంటే ఏం లేదు ఆల్కైల్ క్లోరైడ్ వస్తుంది ఓహెచ్ బైసిఎల్ వస్తుంది ఇది కూడా అంతే సిఎల్ వస్తుంది దీనికి ఆన్సర్ చేయాలి సార్ టర్బిడిటీ ఇన్ మినిట్స్ టర్బిడిటీ ఇన్ నో టర్బిడిటీ టర్బిడిటీ ఇన్ మినిట్స్ టర్బిడిటీ ఇన్ సెకండ్స్ టెర్షరీ ఇది దీనికి ఆన్సర్ చేయాలి ఫోర్త్ వన్ ఫిఫ్త్ దానికి ఒకటే ఆన్సర్ వస్తుంది ఎంతమంది ఫాస్ట్ చేస్తారో చూద్దాం ఈ రెండింటి దానికి ఆన్సర్ వెరీ గుడ్ వెరీ గుడ్ సంతోష్ ఇది రెజనెన్స్ కదా స్టెబిలైజ్డ్ అరే టెర్షరీ ఆల్కహాల్ స్టెబిలైజ్డ్ రెజనెన్స్ స్టెబిలైజ్డ్ రెజనెన్స్ స్టెబిలైజ్డ్ టర్బిడిటీ ఇన్ సెకండ్స్ ప్రైమరీ అయితే కాదు ఇది రెసిడెన్స్ కార్బోక్యాటయాన్ కదా కార్బోక్యాటయాన్ రెజనెన్స్ డబల్ సింగిల్ పాజిటివ్ డబల్ సింగిల్ పాజిటివ్ రెజనెన్స్ స్టెబిలైజర్ కదా డబల్ సింగిల్ పాజిటివ్ కార్బోక్యాటయాన్ టర్బిడిటీ ఇన్ సెకండ్స్ నెక్స్ట్ వన్ డిహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్ ఒక్కసారి చెక్ చేద్దాం ఆల్కహాల్ని డిహైడ్రేట్ చేయొచ్చు ఏ కాన్సంట్రేటెడ్ హెచ్ టు ఎస్ఓ ఫోర్ కాన్సంట్రేటెడ్ హెచ్ త్రీ పిఓ ఫోర్ ఆర్ లేకపోతే హెచ్ ప్లస్ వీటితో కలిపి హీట్ చేసినప్పుడు డిహైడ్రేట్ అవుతాయి ఈ యాసిడ్స్తో కలిపి హీట్ చేసినప్పుడు ఆల్కహాల్ డిహైడ్రేట్ అవుతాయి ఈ రిహైజెంట్ లో డిహైడ్రేట్ అవుతాయి ఆల్రెడీ మనం అక్కడ డిస్కస్ చేసాం దీంట్లో డిహైడ్రేట్ అవుతాయి మెకానిజం ఏం తెలుసా ఫస్ట్ ఫస్ట్ ఏమైతుంది అంటే హెచ్ ప్లస్ ఉంది కదా దీనిలో వేకెంట్ ఆర్బిటార్లు ఉంటుంది ఆక్సిజన్ మీద లోన్ పేర్స్ ఉంటాయి కదా ఫస్ట్ ఇది యాడ్ అయ్యి ఓహెచ్ టూ ప్లస్ వస్తుంది ఫస్ట్ ప్రోటోనైటెడ్ అయ్యి డిహైడ్రేషన్ ఎట్ జరిగింది ఆల్కహాల్ డిహైడ్రేట్ కావాలంటే ఈ రియేజెంట్స్ అవసరం ఫస్ట్ ప్రోటోనేటెడ్ అయ్యి తర్వాత మైనస్ హెచ్ టూ బయటికి వెళ్ళిపోయి మైనస్ హెచ్ టూ బయటికి వెళ్ళి కార్బోక్యాటాయాన్ ఫామ్ అయింది ఎప్పుడైనా కార్బోక్యాటయాన్ దగ్గర ఏం చెక్ చేయాలి వంద సార్లు చెప్పాం మనం కార్బోక్యాటయాన్ దగ్గర ఇప్పటికి చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చినాం ఫస్ట్ ఆల్కహాల్ డిహైడ్రేట్ అయ్యేటప్పుడు ఫస్ట్ ప్రోటోనేటెడ్ అవుతాయి ప్రొటోనేటెడ్ అయ్యి తర్వాత హెచ్ టూఓ బయటికి వెళ్ళిపోయి కార్బోక్యాట దగ్గర రీ చూడాలి రి ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాం రీ ఏం చూడాలి రింగ్ ఎక్స్పాన్షన్ రింగ్ ఎక్స్పాన్షన్ హైడ్రైడ్ షిఫ్ట్ రింగ్ ఎక్స్పాన్షన్ హైడ్రైడ్ షిఫ్ట్ మిథైడ్ షిఫ్ట్ ఇది చూడాలి ఇక్కడ ఇది సెకండరీ కార్బోకి రింగ్ ఎక్స్పెన్షన్ ఉండదు హైడ్రైడ్ షిఫ్ట్ జరిగింది హైడ్రైట్ షిఫ్ట్ జరిగి హెచ్ మైనస్ షిఫ్ట్ జరిగి హైడ్రైడ్ షిఫ్ట్ ఇది ఫామ్ అయిద్దిగా ఇక్కడ పాజిటివ్ వస్తుంది ఇక్కడ పాజిటివ్ వచ్చిన తర్వాత యాడ్ చేసిన హెచ్ ప్లస్ తీసేస్తాం మళ్ళా యాడ్ చేసిన హెచ్ ప్లస్ని తీసేస్తే యాడ్ చేసిన హెచ్ ప్లస్ అంటే ఈ పాజిటివ్ కార్బన్ ఉంది కదా కొంచెం అర్థం కాడానికి టైం పట్టింది ఈ పాజిటివ్ కార్బన్ ఇలా పాజిటివ్ కార్బన్ ఉంది కదా ఇది ఆల్ఫా ఇది ఆల్ఫా ఇది ఆల్ఫా ఆల్ఫా నుంచి హెచ్చిపోయి ఆల్ఫా నుంచి హెచ్చిపోయి టూ ప్రొడక్ట్స్ వస్తాయి ఇది ఇది సేమ్ టూ ప్రొడక్ట్స్ ఇక ఇది ఒకటి ఇంతకుముందు తెలిసిది తెలిసిందే ఇంకొక ప్రోడక్ట్ కూడా వస్తుంది ఇక ఇట్లా ఇంకొక ప్రోడక్ట్ ఆల్కీన్ వస్తుంది ఆల్కీన్ దీంట్లో ఆల్ఫా హైడ్రోజన్స్ దేంట్లో ఎక్కువ అది చూసుకోవాలి ఆల్ఫా హైడ్రోజన్స్ దీంట్లో ఎన్ని ఉంటాయి ఆల్ఫా హైడ్రోజన్స్ దీంట్లో ఫైవ్ సీన్ పట్టుకో ఈడ త్రీ ఈడ టూ డబల్ బాండ్ సీన్ పట్టుకో ఈడ ఆల్ఫా హైడ్రోజన్స్ నైన్ ఉంటాయి నైన్ ఈ కంప్లీట్ చేస్తాయి ఈ వీగన్ మళ్ళీ మాట్లాడదాం మనం దాని గురించి మళ్ళీ మాట్లాడదాం ఆల్కాహాల్ ఇది ఆల్కహాల్ని డిహైడ్రేట్ చేయడానికి కాన్సన్ట్రేటెడ్ హెచ్ టూ ఎస్ ఓ ఫోర్ కాన్సన్ట్రేటెడ్ హెచ్ టుఎస్ త్రీ పిఓ ఫోర్ తో కలిపి హీట్ చేస్తా ఫస్ట్ హెచ్ ప్లస్ ప్రోటోనేటెడ్ అయ్యి డిహైడ్రేషన్ జరిగింది డిహైడ్రేషన్ జరిగిన తర్వాత కార్బోక్యాటే దగ్గర రీఅరేంజ్మెంట్ చూసుకోవాలి రింగ్ ఎక్స్పాన్షన్ హైడ్రేట్ షిఫ్ట్ మిథైడ్ షిఫ్ట్ ఇది షిఫ్ట్ అయ్యి హైడ్రేట్ షిఫ్ట్ అయింది తర్వాత ప్లస్ తీసేస్తాం టూ ప్రొడక్ట్స్ వస్తాయి ఆల్ఫా హైడ్రోజన్స్ ఎక్కడ ఎక్కువ ఉంటే అది చాలా ఇంపార్టెంట్ మెథడ్ ఇది ఏం తెలవకపోతే ఆల్ఫా హైడ్రోజన్ చెక్ చేసుకొని మేజర్ ప్రోడక్ట్ ఇచ్చేయి ట్రిక్ నాకు ఒకసారి ఆన్సర్ చేయాలి మీరు ట్రిక్లో ఆన్సర్ చేయాలి ట్రిక్లో ఏంటంటే ఆల్కహాల్ని డిహైడ్రేట్ చేస్తే ఏమైంది ఆల్కాహాల్ని డిహైడ్రేట్ చేస్తే ఏమవుతుంది ఆల్కీన్ ఫామ్ అయింది ఆల్కహాల్ని డిహైడ్రేట్ చేస్తే ఆల్కీన్ ఫామ్ అవుతుంది నెక్స్ట్ వన్ చెక్ చేద్దాం న్యూక్లియోఫిలిక్ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ సార్ సార్ వచ్చే టైం అయింది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో క్లోజ్ చేసేద్దాం న్యూక్లియోఫిలిక్ సబ్స్ట్యూషన్ రియాక్షన్స్ న్యూక్లియోపిలిక్ సబ్స్ట్యూషన్ రియాక్షన్స్ దాని తర్వాత చిన్న చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి అవి చేసేస్తే క్లోజ్ చేయొచ్చు న్యూక్లియోఫిలిక్ లో ఆల్కహాల్ లో న్యూక్లియోఫైల్ ఉంది ఆల్కహాల్ లో న్యూక్లియోఫైల్ ఏం తెలుసా ఓహెచ్ మైనస్ ఆల్కాహాల్లో న్యూక్లియో ఫైల్ ఓహెచ్ మైనస్ ఎస్ఓసిఎల్ టు యాడ్ చేస్తే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరిగింది ఇన్వర్షన్ వస్తుంది ఇది ఎస్ఎన్ టూ మెకానిజం ఇన్వర్షన్ అంటే రివర్స్ అయింది ఇన్వర్షన్ ఇది మాత్రం రిటెన్షన్ వస్తుంది అంటే ఏందో చెప్దాం ఇగో ఇక్కడనేమో ఇన్వర్షన్ ప్రొడక్ట్ వస్తుంది సిహెచ్ త్రీ హెచ్ ఇన్వర్షన్ అని చెప్పిన న్యూక్లియోఫిలిక్ సబ్స్ట్యూషన్ ఇక్కడ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అని చెప్పారు న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ లో ఇన్వర్షన్ ఈ ప్లేస్లో సిఎల్ వస్తుంది హెచ్ సి టు హెచ్ ఫైవ్ సిహెచ్ త్రీ ఇన్వర్షన్ ప్రోడక్ట్ ఇన్వర్షన్ ప్రోడక్ట్ అండి ఎస్ఓసిఎల్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ దీనిలో న్యూక్లియోఫైల్ ఓహెచ్ మైనస్ దీంట్లో న్యూక్లియోఫైల్ ఫైల్ సిఎల్ మైనస్ ఇన్వర్షన్ అంటే ఈ న్యూక్లియోఫైల్ బయటికి పోయిన దాంట్లో ఆపోజిట్లో యాడ్ అయింది కానీ ఎఫోసిఎల్ టూ కి న్యూక్లియోఫిలిక్ సబ్స్ట్యూషన్ ఇది కూడా కాకపోతే రిటెన్షన్ వస్తుంది రిటెన్షన్ దీనికి రిటెన్షన్ వస్తుంది రిటెన్షన్ అంటే పోయిన ప్లేస్లోకే వస్తుంది పిసిఎల్ త్రీ ఉన్న ఇన్వర్షన్ ఇక్కడ ఇన్వర్షన్ సేమ్ ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చినట్టు వస్తుంది ఈ రెండిట్లో ఈ రెండిట్లలో ఇక ఈ రెండిట్లలో ఫస్ట్ ప్రోడక్ట్కి ఏం రాసిందో అదే ఆన్సర్ వస్తుంది ఇగో మళ్ళొకసారి ఆల్కాహాల్లో న్యూక్లియో ఫైల్ ఉందా ఎస్ ఉంది ఓహెచ్ మైనస్ దీంట్లో న్యూక్లియో ఫైల్ సిఎల్ మైనస్ దీంట్లో న్యూక్లియో ఫైల్ సిఎల్ మైనస్ ఇది ఇన్వర్షన్ రిటెన్షన్ ఈ రెండు కూడా ఇన్వర్షన్ ఫస్ట్ రాసిందే వస్తుంది ఇన్వర్షన్ అంటే ఓహెచ్ న్యూక్లియో ఫైల్ పోయింది ఆపోజిట్లో వస్తుంది రిటెన్షన్ అంటే పోయిన ప్లేస్లోకే వస్తుంది ఇప్పుడు ఇది చూద్దాం దీంట్లో న్యూక్లియో ఫైల్ ఉందా మెసేజ్ చేయండి దానికి నాకు దీంట్లో న్యూక్లియో ఫైల్ ఉందా దీంట్లో న్యూక్లియో ఫైల్ ఉందా ఎస్ సిఎల్ మైనస్ సిఎల్ మైనస్ అంటే ఏ ప్రోడక్ట్ వస్తుంది న్యూక్లియోఫిలిక్ సబ్స్ట్యూషన్ జరిగింది ఇక్కడ నుంచి ఇక్కడికి న్యూక్లియోఫిలిక్ సబ్స్ట్యూషన్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ లో ఏ ప్రోడక్ట్ వస్తుంది ఇక్కడ ఇన్వర్షన్ ప్రొడక్ట్ వస్తుంది ఇన్వర్షన్ ప్రొడక్ట్ ఓ వెయిట్ వెయిట్ ఏ మినిట్ వన్ వన్ మినిట్ ఆగానండి వన్ మినిట్ Wait a minute. జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే క్లోజ్ చేసేద్దాం అండి దీంట్లో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఇన్వర్షన్ ప్రొడక్ట్ వస్తుంది ఇది ఇన్వర్షన్ ప్రొడక్ట్ అంటే వెజ్ ఉంది కదా డాష్ ఫామ్ లోకి వస్తుంది ఓహెచ్ డాష్ ఫామ్ లో ఉంది కదా ఎస్ఓసిఎల్ టు పిరిడిన్ అంటే దీంట్లో న్యూక్లియో ఫైల్ ఓహెచ్ మైనస్ దీంట్లో న్యూక్లియో ఫైల్ ఓహెచ్ మైనస్ ఎస్ఓసిఎల్ టు పిరిడిన్ అంటే న్యూక్లియో ఫైల్ దీంట్లో సిఎల్ మైనసే రిటెన్షన్ ప్రొడక్ట్ వస్తుంది రిటెన్షన్ రిటెన్షన్ అంటే వెజ్ ఫార్మ్ రిటెన్షన్ కదా రిటెన్షన్ అంటే సేమ్ డాష్ ఫామ్లోనే వస్తుంది ఇన్వర్షన్ అంటే ఆపోజిట్ అండి వెజ్ డాష్ అయిద్ది రిటెన్షన్ అంటే డాష్ డాష్ ఫామ్లో ఉంటుంది నెక్స్ట్ వన్ ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ వన్ ఇది దీంతో క్లోజ్ అయిపోయింది క్వశ్చన్స్ ఒకసారి మీరు చూసుకుందరు ఆక్సిడేషన్ ఆఫ్ పీవైక్యూస్ అన్ని మీరు చేసుకుందరు ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ ఒక్కసారి చెక్ చేద్దాం ఓకే ఓకే నిమ్ లాస్ట్ ఒక టూ మినిట్స్ మీతో ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్లో పీసీసీ పిరీడినియం క్లోరో క్రోమేట్ పీడీసీ పిరీడినియం డైక్రోమేట్ సిఆర్ఓ త్రీ ఎస్టోన్ సార్ వచ్చిండు టైం అవుతుంది సిఆర్ఓ త్రీ పిరిడిన్ ఇది ఈ రియేజెంట్స్ వన్ టూ త్రీ ఫోర్ చాలా ఇంపార్టెంట్ ఇవి ఈ ఫైవ్ రియేజెంట్స్ వల్ల మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఇవి ప్రైమరీ ఆల్కహాల్ని ఆల్డియైడ్ కన్వర్ట్ చేస్తాయి సెకండరీ ఆల్కహాల్ని కీటోన్ కన్వర్ట్ చేస్తాయి ఆక్సిడేషన్ జోన్ ఇది ఈ జోన్ వచ్చేసి ఆక్సిడేషన్ జోన్ ఆక్సిడేషన్ జోన్ ప్రైమరీ ఆల్కహాల్ ఆల్డికైడ్ కన్వర్ట్ అయింది సెకండరీ ఆల్కహాల్ కీటోన్ కన్వర్ట్ చేస్తాయి ఇవి టెర్షరీ ఆల్కహాల్ అయితే ఆల్కీ అదే స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ కేఎంఎన్ఓ ఫోర్ కే టూ సిఆర్ టూ ఓ సెవెన్ సిఆర్ఓ త్రీ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ ఎస్డిక్ మీడియం చూసుకోండి ఒకసారి సిఆర్ఓ త్రీ బేసిక్ మీడియం ఇది సిఆర్ఓ త్రీ ఎస్డిక్ మీడియం ఈ రియేజెంట్స్ అయితే ప్రైమరీ ఆల్కహాల్ ని కార్బాక్సిలిక్ యాసిడ్ సెకండరీ ఆల్కహాల్ని కీటోన్ చేస్తాయి ఆల్కహాల్ని ఆక్సిడైజ్ చేయడానికి మొత్తం టెన్ రియేజెంట్స్ ఉంటాయి ఇవి వీక్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఇవి ప్రైమరీ ఆల్కహాల్ని గానే చేస్తాయి సెకండరీ ఆల్కహాల్ కీటోన్ కన్వర్ట్ చేస్తాయి ఈ రియేజెంట్స్ అయితే ప్రైమరీ ఆల్కహాల్ని కార్బాక్సిలిక్ యాసిడ్ సెకండరీ ఆల్కహాల్ కీటోన్ అయితే ఒకసారి చూడు ప్రైమరీ ఆల్కహాల్ ఇక్కడ ఇది ఏ ఆల్కహాల్ సార్ ప్రైమరీ ఆల్కహాల్ ఇప్పుడు మీరు ఆన్సర్ చేయాలి ప్రైమరీ ఆల్కహాల్ కి పీసీసీ యాడ్ చేశారు చూసుకో పీసీసీ प्राइमरी अल्कोहल की पीसीसी रिएजेंट से हमेशा सर एल्डिहाइड एल्डिहाइड అంటే 1 2 3 3 కార్బన్ ఆల్డిహైడ్ 3 కార్బన్ ఆల్డిహైడ్ ఆ ఈ KMnO4 అయితే చూడొకసారి KMnO4 प्राइमरी अल्कोहल ని ఎలా కన్వర్ట్ చేస్తది ఇది KMnO4 కార్బాక్సిలిక్ యాసిడ్ కార్బాక్సిలిక్ యాసిడ్ సెకండరీ ఆల్కహాల్ CRO3 ఈ అసిటోన్ ఈ అసిటోన్ంటిదే స్ట్రక్చర్ ఇట్లా వచ్చేస్తుంది అసిటోన్ CRO3 అసిటోన్ సిఆర్ఓ త్రీ హెచ్ టోన్ కదా సిఆర్ఓ త్రీ సెకండరీ ఆల్కహాల్ని ఎలా కన్వర్ట్ చేస్తుంది కీటోన్ కీటోన్ ఇది కూడా కీటోనే అరే ఇక్కడ సెకండరీ ఆల్కహాల్ని ఇది స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కూడా కీటోనే ఇది కూడా కీటోనే వస్తుంది రెండింటికి ఒకటే ఆన్సర్ టెర్షరీ ఆల్కహాల్ అయితే ఇవైతే చూడండి మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ టెర్షరీ ఆల్కహాల్ ఆల్కీన్గా కన్వర్ట్ చేస్తాయి ఇగో ఆల్కీన్ డిహైడ్రేషన్ జరిగింది ఏం లేదు ఇక్కడ డిహైడ్రేషన్ జరిగి ఆల్కీన్ వస్తుంది ఆల్కీన్ ఇది చాలా ఇంపార్టెంట్ జాగ్రత్త చూసుకోండి రియేజె వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది రి ఇది టైం లేదు మనకి ఎంఎన్ఓటు స్పెషల్ రియేజెంట్ ఇది ఎంఎన్ఓటు స్పెషల్ రియేజెంట్ ఇది ప్రైమరీ సెకండరీ ఆల్కహాల్ని చేస్తుంది ప్రైమరీ అండ్ సెకండరీ ఆల్కహాల్ చేస్తుంది ఆక్సిసైజ్ చేస్తుంది దాంతో పాటు ఎలైలిక్ అండ్ బెంజైలిక్ దీన్ని స్పెషలైజ్ చేసింది అది ఎలైలిక్ అండ్ బెంజైలిక్ ని ఆక్సిసైజ్ చేస్తుంది ఎలైలిక్ అండ్ బెంజైలిక్ ఆల్కహాల్ ని ఆక్సిడైడ్ చేస్తుంది ఎలైలిక్ అంటే చాలా మంది తెలవదు ఇది ఏ కార్బన్ ఆల్కహాల్ అటాచ్ అయింది ఎస్పీ త్రీ కార్బన్ దాని పక్కన ఏ కార్బన్ ఎస్పీ టూ కార్బన్ దాని పక్కన కూడా ఎస్పీ టూ కార్బన్ ఎస్పీ త్రీకి డైరెక్ట్ గా అటాచ్ అయింది ఎస్పీ టూ కార్బన్ అయితే ఎలైలిక్ అంట ఓహెచ్ అటాచ్ అయిన కార్బన్ ఫస్ట్ ఎస్పీ త్రీ అయి ఉండాలి నెక్స్ట్ వన్ ఎస్పీ టూ ఉండాలి ఇది ఎలైలిక్ ఇది ఎలైలిక్ ఓహెచ్ అనుకో ఇది ఈ ఎక్సలెంట్ మ్యాంగనీస్ ఇది బ్లాక్ కలర్ పౌడర్ ల్యాబ్ లో కూడా ఉంటుంది మ్యాంగనీస్ డయాక్సైడ్ ఇది ఎక్సలెంట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ దీని ఉద్దేశమే ప్రైమరీ సెకండరీ ఆల్కహాల్ ని కామన్ గా దీని కూడా ప్రైమరీ అండ్ సెకండరీ దాంతో పాటు దీని ఎక్సలెంట్ ఏజెంట్ ఎక్స్ట్రా ఏంది దీని క్వాలిటీ అంటే ఎలైలిక్ అండ్ బెంజైలిక్ ని ముట్టుకుంటది ఇక్కడ ఇది ఎలైలిక్ ఓహెచ్ అటాచ్ అయిన కార్బన్ ఎస్పీ త్రీ దాని నెక్స్ట్ ఎస్పీ టూ కదా ఎలైలిక్ ని ఆల్డిహైడ్ కన్వర్ట్ చేస్తుంది ఎలైలిక్ ని ఆల్డిహైడ్ కన్వర్ట్ చేస్తుంది బెంజైలిక్ కూడా ఆల్డిహైడ్ కన్వర్ట్ చేస్తుంది దాని మెయిన్ థీమ్ అది ఇక నెక్స్ట్ పివై క్యూస్ ఉన్నాయి అవి ఒకసారి చూసుకోండి ఇది సెకండరీ ఆల్కహాల్ కే టు సిఆర్ టు ఓ సెవెన్ ఓహెచ్ ఏం చేస్తుంది హీ గా కన్వర్ట్ చేస్తుంది హీటోన్ గా ఫస్ట్ కన్వర్ట్ చేస్తుంది ఇది ఫస్ట్ ఇది దాని తర్వాత ఆర్డర్ రియేజెంట్ ఇది ఆర్డర్ రియేజెంట్ అంటే సెకండ్ వచ్చేసి ఇక ఎట్లా వస్తుంది ప్రోడక్ట్ గ్రెగనార్ రియేజెంట్ అంటే ఓహెచ్ వస్తుంది ఓహెచ్ దీని నుంచి హెచ్ వచ్చాడు అయితే సి సిక్స్ హెచ్ ఫైవ్ గ్రెగనార్ ఇదేమో ఆక్సిడేషను ఇది ఆక్సిడేషను ఇదేమో జియా ఇదేమో హీట్ చేస్తే డిహైడ్రేషన్ జరిగింది డిహైడ్రేషన్ జరిగి డబల్ బాండ్ ఫామ్ అయింది ఓహెచ్ ఇక్కడ పోయి డబల్ బాండ్ ఫామ్ అవుతుంది ఇక్కడ వస్తుంది కాంజుగేషన్ ఉంటుంది సెకండ్ ఈజీ లూకాస్ రియేజెంట్ కదా లూకాస్ రియేజెంట్ అంటే కార్బో యాడ్ మెకానిజం హె ఓహెచ్ పోయి సీఎల్ వస్తుంది మోస్ట్ స్టేబుల్ కి యాడ్ అయింది సిఎల్ ఆన్సర్ ఇది దాని తర్వాత డిహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్ డిహైడ్రేషన్ ఆల్కహాల్ అంటే చెక్ కార్బోక్యాటాయాని చెక్ చేసుకోవాలి చెక్ కార్బోక్యాటయా దీని కార్బోక్యాటాయా అని వెయిట్లు వస్తుంది బెంజిన్ మీద పాజిటివ్ చార్జ్ ఉంటే అన్స్టేబుల్ ఇది భయంకరమైన అన్స్టేబుల్ రింగ్ మీద ఛార్జ్ ఉంది ఇక్కడ పాజిటివ్ వస్తుంది ఇదైతే ఇదైతే ఇక్కడ పాజిటివ్ వస్తుంది ఇదైతే ఇక్కడ పాజిటివ్ వస్తుంది ఇక్కడ పాజిటివ్ డిహైడ్రేషన్లో మోర్ ఏదంటే ఎక్కువ కాంజుగేషన్ ఉన్నది చూడాలి ఫస్ట్ సి ఫస్ట్ బి అవుతుంది బి తర్వాత లో ఉన్నటువంటిది డి దాని తర్వాత కాంజుగేషన్ దాంట్లో సిలో లేదు ఏ అన్నిటికంటే అన్స్టేబుల్ కాబట్టి అది ఎస్ఓసిఎల్ టు యాడ్ చేసినప్పుడు ఇక్కడి నుంచి ఓహెచ్ పోయిద్ది ఇక్కడి నుంచి కూడా పోయిద్ది ఇక్కడి నుంచి పోదు లో ఉంటుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ ఇది ఇట్లా ఆన్సర్ వచ్చేసి ఇది పోయి సిఎల్ వస్తుంది ఇది కూడా పోయి సిహెచ్ టూ సిఎల్ ఓహెచ్ అంటే ఉంటుంది ఇది ఎన్ఏఐ ఎన్ఏఐ అంటే ఓహెచ్ పోయి సిహెచ్ త్రీ సిహెచ్ టూ సిహెచ్ ఓహెచ్ పోయి ఐ యాడ్ అయింది న్యూక్లోఫ్లిక్ సబ్స్ట్యూషన్ దాని తర్వాత మెగ్నీషియా డ్రై ఇతర యాడ్ చేస్తాం ఇది ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ వస్తుంది సెకండ్ వన్ వచ్చేసి సిహెచ్ త్రీ సిహెచ్ టూ సిహెచ్ ఎంజిఐ సిహెచ్ త్రీ లాస్ట్ డ్యూటీరియా నుంచి థర్డ్ వన్ డి ప్లస్ వచ్చి యాడ్ అయింది సిహెచ్ త్రీ సిహెచ్ టూ సిహెచ్ మైనస్ ఉంటుంది డ్యూటీరియం వచ్చి యాడ్ అయింది ఇట్లా కాన్సన్ట్రేటెడ్ హెచ్ఎస్ఓ ఫోర్ అంటే డిహైడ్రేషన్ డిహైడ్రేషన్లో ప్రొడక్ట్ వచ్చేసి ఒకసారి చెక్ చేసుకోండి ఇది వస్తుంది ప్రొడక్ట్ ఈ ప్రోడక్ట్ వస్తుంది మేజర్ ప్రొడక్ట్ దాని తర్వాత ఇది మార్కోనికాస్ రూల్ ఉంటుంది మార్కోనికాస్ రూల్ అంటే ఏడాది ఓహెచ్ వస్తుంది దాని తర్వాత థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్కహాల్ ఫినోల్ ఈ తర అయిపోయింది ఓకే బాయ్ గుడ్ నైట్ మీకు ఈ నోట్స్ పంపించేస్తా వన్ మినిట్ ఏమైనా ఉంటే చెప్పండి ఓకే అదే చేస్తున్నా అజ్జు బాయ్ అదే చేస్తున్నా నేను చెప్దా ఉంటే కంప్లీట్ చేద్దాం తొందరలోనే వీడియోని లైక్ చేయడానికి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ గుడ్ నైట్